नमस्ते ड्यूटी 72 గంటలు రచన డాక్టర్ రావులపాటి సత్యమాధవి ఆరజు కూడా ఉదయపు సూర్యుడు కాంతివంతంగా ప్రకాశించటం మానుకోలేదు బిందు కూడా అంతే ఉల్లాసంగా హాస్పిటల్ కు వెళ్ళడానికి సిద్ధమైంది తనకి ఇష్టమైన ఉప్మా తనివి తీరా బ్రేక్‌ఫాస్ట్ గా తీసుకుంది వార్డ్రోబ్ నుండి ఉత్సాహంగా ఎప్పుడూ వెంట తీసుకునిపోయే బ్యాగ్ ను సుతారంగా మెళ్ళో వేసుకుని దాంట్లోని స్టెతోస్కోప్ ను తృప్తిగా తడిమి చూసుకుంది అలా చూసుకుంటున్నప్పుడు బ్యాగ్ లో నుంచి ఒక కవర్ కింద పడింది ఏమిటా అని తీసి చూస్తే అందులో బిందు విభాగపు హెడ్ రాసిన మెమో ఉంది చదువుతున్నప్పుడు బిందు ముఖంలో అప్పటిదాకా లేని విసుగుదల చిరాకు కనబడటం గమనించిన బిందు తల్లి సుధా ఏమిటి ఆ లెటర్ లో ఏముంది మ్యాటర్ సీరియస్ కాదు కదా అని కంగారుగా అడిగింది తల్లికి ఆందోళన కలిగించడం బిందుకే మాత్రం ఇష్టం లేదు అందుకే తేరుకున్న వదనంతో ఏం లేదమ్మా మా హెడ్ అమెరికా పద్ధతులను అనుసరించే ప్రయత్నంలో ఉన్నాడు అందుకే ఈ 72 గంటల మేము అంటూ వాతావరణాన్ని తెలియపరిచే ప్రయత్నం చేసింది అంటే హాస్పిటల్ లో ఉండే మా డ్యూటీని 24 గంటల నుండి 72 గంటల వరకు పెంచాడు ఆయనదేం పోయింది మీ 24 గంటల డ్యూటీనే 36 గంటలు చేయించే మీ హాస్పిటల్ సంగతి నాకు తెలుసులే తల్లి గొంతులో బిందును అనవసరంగా ఎక్కువగా పనిచేస్తున్నారనే కోపం ధ్వనించింది అంతే మరి ఇక నుంచి 72 గంటల డ్యూటీని పేరుకే గాని హాస్పిటల్లో 84 గంటల డ్యూటీ చేయడం అన్నమాట బిందు నిట్టూరుస్తూ విషయాన్ని తెలియపరిచే ప్రయత్నంలో పడింది తల్లి కూతుళ్ళ సంభాషణను అప్పటిదాకా నిశ్శబ్దంగా వింటున్న బిందు తండ్రి మహేష్ బిందు మీ హెడ్తో మాట్లాడి ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా డిస్కషన్ ఇలాంటి సమస్యలకు సొల్యూషన్ చూపిస్తుంది ఆయన ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన ఉన్నతోద్యోగి చర్చల ద్వారా ఈ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అనేది ఆయన నిశ్చిత అభిప్రాయం మా హెడ్ హర్షవర్ధన్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా నాన్న ఆయనతో ఎవరైనా పెట్టుకుంటే అంతే సంగతులు అందులోనూ నాలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్కు అసలే కుదరదు బిద్దు తెలిచి చెప్పేసింది రెసిడెంట్ డాక్టర్స్ ఇలాంటి చిన్న విషయాలను తమ హెడ్ తో మాట్లాడటానికి ఎందుకు సందేహిస్తారో మహేష్ కు అసలు అర్థం కాలేదు ఏమవుతుందమ్మా మాట్లాడితే తప్పే ఉంది హాస్పిటల్లో ఇలాంటి డ్యూటీలు ఎందుకు వేస్తారో నువ్వే చెప్పు పేషెంట్స్ ను జాగృతగా చూసుకుంటూ ట్రీట్ చేయడానికే కదా ఈ డ్యూటీస్ 24 గంటలైనా 72 గంటల డ్యూటీ అయినా అందుకే కదా నిజం మాట్లాడితే 12 గంటల డ్యూటీ విధాయకంగా చేసిన తర్వాత పనితనం క్రమేపీ సన్నగిల్లుతుంది నిజం నాన్న నువ్వు డాక్టర్ కాకపోయినా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగావు కానీ మా డిపార్ట్మెంట్ లో డ్యూటీ వేయటం అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పవర్ ను చూపించుకోవడానికి ఆ పవర్ ను మేము నిర్లక్ష్యం చేస్తే మా హెడ్ హిరణ్యకశిపుడు అయిపోవటం ఖాయం ఆయన గుడ్ లుక్స్ లో లేకపోతే మా పని అయిపోయినట్లే బిందు అసలు సంగతి చెప్పింది అంటే ఆయన ఏం చేయగలడు ఏం చేయగలడా బిందు దీర్ఘంగా నిట్టూరుస్తూ థీసిస్ వర్క్ కోసం చుట్టూ తిరిగేలా చేయగలడు ఏదో సాకుతో ఇంకో నెల ఎక్కువగా పని చేయించగలడు గుడ్ ప్రొసీజర్స్ డాక్టర్గా నిజంగా చేయవలసిన పనిని నాకు ఇవ్వకుండా ఏడిపించగలడు సెలవులు ఇవ్వకుండా సతాయించగలడు అంతెందుకు తన మాట వినకపోతే రెసిడెంట్ డాక్టర్ జీవితాన్ని దుర్భరం చేయగలడు అని తేల్చి చెప్పింది ఇదంతా నిజమా నీ కొలీగ్స్కు ఇలా జరిగిందా అసలు నీకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడిందా చెప్పమ్మా ఆశ్చర్యపోతూ అడిగాడు తండ్రి ఇలా మాకు జరిగిందని కాదు ఆయన గురించి ఉన్న కథలు మా సీనియర్స్ మేము చేరగానే చెప్పారు అందుకే ప్రస్తుతం మాలో ఎవ్వరూ ఆయన దగ్గర లిమిట్స్ క్రాస్ చేయరు ఆయన గుడ్ లుక్స్లో ఉండాలంటే ఏం చేయాలి బిందు ఆలోచిస్తూ చెప్పసాగింది సమయానికి వెళ్ళాలి నా డ్యూటీ గంటలు మించి పనిచేయాలి నైట్ డ్యూటీ అయిన తర్వాత కూడా మంచి డ్రెస్లో ఉండాలి మగ డాక్టర్లు ఓపీ టైంలో కూడా ఫార్మల్స్లో ఉండాలి కానీ ఆడవాళ్ళు జీన్స్లో ఉన్నా పర్వాలేదు రాత్రిళ్ళు డ్యూటీలు నిర్విరామంగా ఉన్నా సరే ఉదయం ఆయన రౌండ్స్కు వచ్చే సమయానికి రెసిడెంట్ డాక్టర్స్ ఫ్రెష్గా తయారై సువాసనలు వెదజల్లుతూ ఉండక తప్పదు ఆయనకు బ్రాండెడ్ వస్తువులంటే మహా ఇష్టం ఒకసారి నీవు పెట్టుకున్న వాచ్ చూశాడంటే చాలు అది ఏ బ్రాండ్తో చెప్పగలిగే మేధావి లోకల్ బ్రాండ్ ఏదైనా సరే నువ్వు వేసుకుంటే ఆయన కామెంట్ చేయకుండా ఉండలేడు నువ్వు ఆ వాచ్తో బ్యాంక్ క్లర్క్గా ఉండవలసిన వాడివి మా కర్మ ఇక్కడున్నావు అంటాడు ఆ కామెంట్కు మనం రియాక్ట్ కాకూడదు ఎదురించి మాట్లాడను కూడదు సెలవులు అస్సలు అడగకూడదు నీ ఆరోగ్యం బాగోలేకపోయినా లెక్క చేయకుండా డ్యూటీకి వస్తే ఆయన మహదానంద పడిపోతాడు ఇది నేను అనుభవించాను మన అనారోగ్యం హాస్పిటల్లోని పేషెంట్స్కు పిల్లలకు సోకుతుందని కూడా ఆయన ఆలోచించాడు బిందు మాటలు తండ్రి మహేష్ను నవ్వు తెప్పించాయి తల్లి కూడా నవ్వు ఆపుకోలేకపోయింది
వాళ్ళిద్దరి నవ్వుతో బిందు మరింత ఉత్సాహంగా చెప్పసాగింది. నానా, ఒక రూమర్ ఏమిటంటే మా హర్ష సార్ పెళ్ళికి ముందు రోజు పెళ్ళి తర్వాత రోజు రెసిడెంట్ డాక్టర్స్ డ్యూటీ చేస్తే ఎంతో తృప్తిగా ఇష్టంగా ఉంటాడని. అందుకే అటెండర్ కానీ మరెవరైనా కానీ మా రెసిడెంట్స్ కంటే అదృష్టవంతులని అనుకుంటాం. వాళ్ళ పెళ్ళిళ్లకు పెయిడ్ లీవ్ దొరుకుతాయి. మాకు ఆ భాగ్యం లేదు. మహేష్కు తన కూతురు పనిచేసే హాస్పిటల్ పనితీరు వింతగా తోచింది. బిందు తన బాధంతా తల్లిదండ్రులకు చెప్పుకున్న తర్వాత మనస్సు తేలికపడింది. హెల్మెట్ పెట్టుకుని కైనెటిక్ హోండా స్టార్ట్ చేస్తూ ఇవాళ బక్రా ఎవరో అంటూ చిన్నగా గుణుక్కుంది. బయటికి మాత్రం వాళ్ల వైపు చిరునవ్వు చిందిస్తూ స్పీడ్ అందుకుంది. అలాంటి డ్యూటీ ఇవాళ ఉంటే నువ్వు ఒప్పుకోవద్దు. తల్లి వెనక నుంచి అన్న మాటలు ఆమెకి వినబడలేదు. అమ్మాయి డ్యూటీ విషయంలో నువ్వు కలుగజేసుకోకూడదు, మహేష్ భార్యతో నవ్వుతూ చెప్పాడు. మీకే విషయం అర్థం కాదు. ఇవాళ నుంచి బిందుకు శుక్రమహాదశ మొదలవుతుంది. ఈ దశ 15 సంవత్సరాలు ఉంటుంది. అందుకే ఇవాళ అలాంటిది ఒప్పుకుంటే అదే పదే పదే జరుగుతుంది, నిష్ఠురంగా చెప్పింది. నీతో వచ్చిన గొడవే అది. ప్రతి నిమిషము జాతకం చూసే అలవాటు మానుకుంటే మంచిది. నిజంగా నీకు అన్నీ తెలిస్తే బిందు పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పు. నాకు తెలుసు, అందుకే నేను నిశ్చింతగా ఉన్నాను. అద్భుతమైన జీవితం, మహా అద్భుతమైన సంసార జీవితం మన బిందుకు రాసిపెట్టి ఉంది. అందుకే ఈ శుక్రమహాదశ, బిందు తల్లి నమ్మకంగా చెప్పింది. ఆడవాళ్ళు వీనస్ నుంచి కాదు, ప్లూటో నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే వాళ్ళవి స్వల్పబుర్రలు, మహేష్ భార్యను ఆటపట్టిస్తూ అన్నాడు. మావి స్వల్పబుర్రలా? బిందు తల్లి చిరుబుర్రలాడింది. ఆమెను ఏడ్పించడం మానుకుని స్వల్పబుర్రలు ఉన్నవాళ్ళకే విశాలమైన హృదయాలుంటాయని చరిత్ర చెబుతుంది. కంగారు పడకు, నీ బుర్ర చిన్నదైనా హృదయం ఆకాశమంతా, సరేనా అన్నాడు మహేష్. ఆ మాటలతో చల్లబడిన ఆమె, సరే మీకెప్పుడూ ఉండే ఈ మాటల గారడీని కాసేపు పక్కన పెట్టండి, కాసేపు ఆగి బిందుకు కాల్ చేసి చెప్పండి ఇవాళ ఏ డ్యూటీ తీసుకోవద్దని అని ఖండితంగా చెప్పింది. అబ్బా, మళ్ళీ మొదలెట్టావు నీ జాతకాల పిచ్చి. నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ దానికి ఏది జరిగినా అది దాని మంచికే. నా కూతురుకు ఇవాళ జరిగే సంఘటనలతో మంచి పేరు రాబోతున్నది, మీరు రాసిపెట్టుకోండి అంటూ భర్తకు గ్రీన్ టీ తయారు చేయడానికి ఆమె లోపలికి వెళ్ళింది. మహేష్ ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు పైకెత్తాడు. ఇంటి నుంచి బిందు హాస్పిటల్ అడుగుపెట్టేసరికి 45 నిమిషాలు పట్టింది. రిసెప్షన్ ఆవరణలోనే గణేష్ విగ్రహం ఉంది. భక్తి ప్రపత్తులతో గణేష్కు మొక్కి వడివడిగా లిఫ్ట్ ఎక్కింది. మామూలుగానైతే లిఫ్ట్ బదులు 5వ అంతస్తు వరకు స్టేర్ కేస్నే వాడుతుంది. పిల్లల వార్డు అక్కడే ఉంది, అక్కడే వారికి సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఇవాళ ఇంట్లో 72 గంటల డ్యూటీ ప్రస్తావన వల్ల 5 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ICU చేరుకోగానే డాక్టర్లంతా, అదిగో బక్రా వస్తుంది అని చప్పట్లతో బిందును ఆహ్వానించారు. బిందుకు అర్థమైంది తను 72 గంటల డ్యూటీ మొదటి బక్రానని. అమ్మకు కాల్ చేసి, అమ్మా నాతో 72 గంటల డ్యూటీ మొదలవుతుంది, ఇహ జాతకాలు చూస్తూ దేవుణ్ణి ప్రార్థించుకో అని చిలిపిగా చెప్పింది. అయినా సరే ఈ డ్యూటీ నీకు కలిసి వస్తుందని నాకు గ్రహదశ చెబుతుంది, తల్లి నమ్మకంగా చెప్పటంతో టఫాన్ల ఫోన్ పెట్టేసింది. గబగబా డ్యూటీ డాక్టర్ రూమ్కి వెళ్ళి జుట్టు దువ్వుకుంది. దువ్వెనలో చిక్కుకున్న గుప్పెడు జుట్టును చూడగానే అమ్మ మీదికి కోపం మళ్ళింది. హెల్మెట్ అవసరం లేదన్న అమ్మ వినిపించుకోదు, బంగారం లాంటి జుట్టు, రోజుకింత హెల్మెట్ తినేస్తుంది, కర్మ కర్మ అని గుణుక్కుంటూ ICUలోకి పరిగెత్తినంత పనిచేసింది. తనకు సీనియర్ అయిన పోస్ట్ MD డాక్టర్ రోహిత్ అక్కడున్న పేషెంట్ ఛార్జ్ని ఇచ్చి విముక్తుడవటానికి సిద్ధంగా ఉన్నాడు. వచ్చావా బిందు, రాత్రంతా నాకు నిద్రలేదు. ఇంతగా బిజీగా ఉండే ICUలో 72 గంటల డ్యూటీ ఎలా చేస్తామనుకుంటున్నాడు ఈ డాక్టర్ హర్ష సార్? బాగా చిరెత్తుకొచ్చినప్పుడు డాక్టర్ హర్షను హిరణ్యకశిపుడితో పోల్చడం ఆ కుర్ర డాక్టర్లకు అలవాటుగా మారింది. మా పేరెంట్స్ కూడా ఈ 72 గంటల డ్యూటీ గొడవతో అప్సెట్ అయ్యారు, అందుకే కొద్దిపాటి ఆలస్యం, రోహిత్తో పూర్తిగా ఏకీభవిస్తూ బిందు తలుపుతూ చెప్పింది. మీరంటే రెసిడెన్సీ చేసే డాక్టర్లు, మీకు గత్యంతరం లేదు, అది అయ్యేంతవరకు మీకు ఈ శిక్ష తప్పదు. మేము పోస్ట్ MDsగా ఉన్నవాళ్ళం, సీనియర్లం, మాకెందుకు ఈ గొడ్డు చాకరి? నేను డాక్టర్ హర్షతో మాట్లాడతాను, ఒప్పుకోకపోతే వెధవ జాబ్, రిజైన్ చేసిస్తాను, హాయిగా మరో హాస్పిటల్లో జాయిన్ అవుతాను, కన్సల్టెంట్ పోస్ట్ ఇస్తామని ఎన్నో హాస్పిటల్ నా వెంట పడుతున్నాయి, బిందు వింటుండేసరికి కించిత్ గర్వంతో చెప్పాడు. బిందు, ముందు వెనక ఆలోచించుకో రోహిత్, పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయో చూద్దాం, తొందరపడుకు అనునయంగా చెప్పింది. లాభం లేదు బిందు, మన పనితనాన్ని ఇలాంటి డ్యూటీలు ఎఫెక్ట్ చేస్తాయి. నిన్న 1/2 గంటలో రిపోర్ట్ని రాసేశాను, ఇవాళ ఇంకా నోట్సే పూర్తి కాలేదు, ఇంకా ఒక పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీ అంతే ఉంది. అమ్మో, ఆ సమ్మరీ నాణ్యత మీద పడేయాలని చూస్తున్నావా ఏం? అదేం కుదరదు, కోపంగా అనేసింది. ఆ మాత్రం చిన్న సహాయం ఈ బీద స్నేహితుడికి చేయలేవా బిందు?
ఏం పరాలేదు, నిన్ను స్నేహితుడిగా వదులుకోవటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఆ 15 పేజీల సమ్మరీ అంటే ఎగ్జామ్ రాసినట్లే. నీ స్నేహం వద్దు, ఆ సమ్మరీ అసలే వద్దు. తారాస్థాయికి చేరుకున్న చిరాకును అతి కష్టం మీద అణుచుకుంటూ చెప్పింది. ప్లీజ్ బిందు, ఏం చేయని చెప్పు. రాత్రంతా బిజీ బిజీ వేడుకోలుగా కంఠాన్ని మలిచి రోహిత్ చెప్పాడు. నీ సంగతి నాకు తెలుసులే, నీ బుడ్బీతో మాట్లాడుతూ ఉండటమేగా బిజీ అంటే. అది కూడా అయి ఉండొచ్చు, ఈ 72 గంటల డ్యూటీ ప్రహసనం తలుచుకుంటేనే భయం వేస్తున్నది. బిందు, నా భవిష్యత్తు అంధకారమయం కాబోతుంది. పెళ్ళి పెటాకులు అవ్వబోతోందో ఏమో. రోహిత్ పని చేయకుండా ఈ వేషాలు వేస్తే నమ్మటానికి సిద్ధంగా ఎవరూ లేరు. బిందు, ఈ జాబ్ మారకపోతే నా ఫియాన్సీ రామ్ రామ్ చెబుతానని వార్నింగ్ కూడా ఇచ్చింది. అందుకే నేను ఈ పెళ్ళి గిళ్ళి అనే గొడవను పీజీ అయ్యేంత వరకు పట్టించుకోను. అదే తెలివి తక్కువతనం. బిందు, పెళ్ళికి ఒక అర్థము ప్రయోజనము ఉంది. కరెక్ట్ టైంలో పెళ్లి చేసుకుంటేనే పిల్లలు సరిగ్గా పుడతారు. వయస్సు ముదిరితే వాడిపోయిన పొటాటోగా మారతాం. ఏం లాభం చెప్పు. రోహిత్ మాటలకు బిందు వాంతి వచ్చినట్లుగా యాక్ అంటూ ఆ సంభాషణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. ఈ హిరణ్యకశిపుడికి కూడా బుద్ధి లేదు. పొలవమంటూ కాన్ఫరెన్స్ పేరిట విదేశాలకు వెళ్ళటమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. ఏదో మనలాంటి వాళ్లకు గిఫ్ట్ ఇవ్వటానికి బదులు 72 గంటల డ్యూటీ లాంటి చెత్త ఐడియాలన్నీ ఏరుకుని వచ్చి మన నెత్తి మీద రుద్దటానికి చూస్తాడు. లక్షణంగా హాస్పిటల్లోని ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. అంతకంటే ఏం కావాలి? బెస్ట్ పీడియాట్రిక్ టీమ్ అవార్డు సౌత్ ఇండియాలో మనకే వచ్చింది. చక్కగా అన్ని కోర్సులతో పాటు ఫెలోషిప్స్ కూడా ఉన్న ఈ డిపార్ట్మెంట్ కళ్ళలాడిపోతుంటే బోడీ 72 గంటల డ్యూటీ లాంటిది మనని హింసించాలని పెట్టినట్టున్నాడు. వెధవ సాడిస్ బుద్ధులతో మనల్ని చంపుతున్నాడు. తన పెళ్లికల చెదిరిపోతుందన్న దుగ్ధతో రోహిత్ చెడామెడా డాక్టర్ హర్ష మీద ఉన్న కోపాన్ని బిందు ముందు వెళ్ళగక్కాడు. అదేం కాదు రోహిత్, పూర్తి విజయం తన వల్లే వస్తుందని ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు. తనే గొప్ప హెచ్ఓడి అని చెప్పుకోవటానికే ఈ తతంగం అంతా. బిందు తనకు తోచిన కారణం చెప్పింది. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. డాక్టర్ హర్ష విశ్వరూప ప్రదర్శన ఆ నిశ్శబ్దంతో చెదిరిపోయింది. సడన్గా బిందు అంది, ఏం లేదు, ఇంత డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటేనే పరమ చిరాగ్గా ఉంటుంది. నాలాంటి హ్యాండ్సమ్ ఫెలోని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడగొచ్చు కదా, కన్నుగొడుతూ అన్నాడు. రోహిత్, నువ్వు ఇంకా భ్రమల్లోనే మునిగి తేలుతున్నావు. ఇక్కడ అందరికీ తెలుసు నేను బైక్ వెనక ఇంకొకరితో కూర్చునే పరిస్థితే ఉండదని, పదునుగా చెప్పింది. అమ్మా తల్లి ఇక ఆపు, ఈ విషయం చాలాసార్లు విన్నాను. నీ ఉడ్బీతోనే కూర్చుంటాం, అంతేగా మేమంతా వేస్ట్ ఫెలోస్మనేగా. నీ మాటల చాతుర్యం, నీ ముందు బైక్ మీద కూర్చోటానికి కూడా బోడి క్వాలిఫికేషన్ ఉండాలంటావు. అంతే మరి, ఆ క్వాలిఫికేషనే ముఖ్యం, చిరునవ్వు చిందిస్తూ బిందు ఆ మాటలతో అతన్ని మరింత ఉడికించింది. మంచిది, నీ ముందున్నది ముసళ్ళ పండగ, అది గ్రహించు. నేను హిరణ్యకశిపుడు రాకముందే జంప్. రోహిత్ కాగితాలన్నీ ఆమె ముందు పడేసి వెనక ద్వారం నుండి పరుగులు అంగించుకున్నాడు. ముందు నుంచి వెళ్తే డాక్టర్ హర్ష ఎదురవుతాడేమోనన్న భయంతో. బిందు ఐసీయూలో పేషెంట్లను పరీక్షిస్తున్నప్పుడు డాక్టర్ హర్ష ప్రత్యక్షమయ్యాడు. అతని రాకతో ఐసీయూ వణికిపోయినట్లుగా బిందుకు అనిపించింది. రౌండ్స్ మొదలెడదామా, కంగున మోగింది సీనియర్ డాక్టర్ కంఠస్వరం. ఎస్ సార్, బిందు బార్డర్లో పహారాగాస్తున్న సైనికుడిలా పూర్తి అటెన్షన్తో నిలబడి చెప్పింది. సార్, 12 మంది వాళ్ళు ఇక్కడున్నారు, అందులో 4 వెంటిలేటర్స్ పైన ఉన్నారు, వాళ్లతో మొదలెడదామా, అతి వినయంగా అడిగింది. ఎస్ యంగ్ డాక్టర్, హర్ష పూర్తి అధికార దత్వంతో చెప్తూ ఆమె వెంట రౌండ్స్ మొదలెట్టాడు. వెనకనే నర్సులు సంబంధిత స్టాఫ్ మంది మార్బలంలా అతి వినయంగా నడవసాగారు. రాజు వెడలే రవి తేజములలరక అన్నట్లు హర్ష టీవీగా నడుస్తున్నప్పుడు బిందు మొదటగా ఒక పేషెంట్ పరిస్థితి చెప్పసాగింది. మృదుల అనే ఈ 12 అమ్మాయిని 3 కిందట అడ్మిట్ చేసుకున్నాను సార్. బాగా కడుపు నొప్పితో ఉన్న ఆమెను ఇక్కడకు పంపారు. శ్వాసలో ప్రాబ్లం రావడంతో వెంటిలేటర్స్పై పెట్టారు. అలా ఆ పేషెంట్ గురించిన అన్ని మెడికల్ వివరాలు చెప్పిన తర్వాత కొన్ని గంటల తర్వాత వెంటిలేటర్స్ తొలగించి మిగతా ట్రీట్మెంట్ కొనసాగించండి అని డాక్టర్ హర్ష అంటూనే ఇంతకీ స్టూల్ కల్చర్ చేశారా అని అడిగాడు. తన దగ్గర షీట్ చూస్తూ స్టూల్ రొటీన్ కల్చర్ చేసినట్లు లేదు అంది బిందు. ఏంటి యంగ్ డాక్టర్, ఏం చెబుతున్నావు? ఈ పేషెంట్ను అక్యూట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ కేసుగా అడ్మిట్ చేసుకున్నాం. అన్ని టెస్టులు చేశారు కానీ అసలు టెస్ట్ చేయలేదా? లివర్ కిడ్నీ టెస్టులు కూడా చేశారు. వాహ్ వాహ్, ఏం చెబుతున్నావు మై డియర్ యంగ్ బిందు డాక్టర్, ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడుతున్న బిందు నిగ్రహాన్ని కోల్పోకుండా. సార్, ఈ కేసును నేను అడ్మిట్ చేసుకోలేదు, నిన్ననే ఈ పేషెంట్ ఛార్జ్ తీసుకున్నాను. బ్లడ్ కల్చర్ ఈసీఓ చూపించగానే మిగతా టెస్టులు చేయలేదు. ఆ అమ్మాయి ట్రీట్మెంట్కు మంచిగా స్పందిస్తున్నది కూడా అని సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. అవును డాక్టర్, పేషెంట్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకపోతే
నువ్వు బేసిక్స్ నెగ్లెక్ట్ చేసినట్లే కదా, అప్పుడు ట్రీట్మెంట్ గడియారాన్ని వెనక్కి తిప్పి స్టూల్ టెస్ట్ చేయలేవు కదా. ఒక డాక్టర్గా బ్లడ్ స్టూల్ టెస్ట్లు సరిగ్గా ఒకే ఆర్గానిజంకు సంబంధించినవా కాదా అని తెలుసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత లేదా? కుర్ర డాక్టర్స్ మెకానికల్గా తయారవ్వటం మంచిది కాదు. ఈ టెస్ట్లు యూనిట్ ప్రోటోకాల్ ప్రకారం జరగాల్సినవి. ఫైనల్ ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఇది చేయగలడు. మరి పీడియాట్రిషియన్గా నీ ప్రత్యేకత ఏమిటో చెప్పమ్మా. గ్యాస్ట్రో ఎంటరైటిస్ కేసులో ఆ శాంపిల్ తీసుకోవటం అనేది ప్రాథమికంగా చేయవలసిన పని. ఆ మాత్రం నీకు తెలియదా? ఈ కేసు అడ్మిట్ చేసింది ఎవరు? నాకు తెలియదు సార్, నిస్సత్వంగా చెప్పింది బిందు. నాకు తెలియదు అంటావేం? అడ్మిషన్ నోట్స్ లేదా? ఎస్ సార్, గబగబా నోట్స్ చూస్తూ రోహిత్ సార్ అంది నెమ్మదిగా. ఆ టెస్ట్లు చేయాల్సిందిగా అతడు అడగలేదా? కోచ్ బోన్లో ముద్దాయిని ప్రశ్నిస్తున్నట్లుగా డాక్టర్ హర్ష అడిగాడు. అడిగాడు సార్, నోట్స్ చూస్తూ చెప్పింది. అంటే నువ్వు చేయవలసిన పని చేయనట్లే కదా, రిపోర్ట్స్ పట్టించుకోనట్లేగా. 4 గంటలకు ఒక టెస్ట్ రిపోర్ట్, కల్చర్ రిపోర్ట్ 24 గంటల్లో ఫాలో కావాలని ప్రొసీజర్స్ చెబుతున్నది కదా. ఇప్పటికీ 72 గంటలు అయింది. పేషెంట్స్ కోలుకోవటానికి ట్రీట్ చేసే విధానంపై నీ శ్రద్ధ ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతున్నది. ఏడుపు బిగబట్టుకుని బిందు గద్గద స్వరంతో చెప్పింది. సార్, కొన్ని రోజుల నుండి ఎంత బిజీగా ఈ యూనిట్ ఉందో మీకు తెలుసు. మరో 2 పిల్లలు 2 రోజుల నుండి వెంటిలేటర్స్ మీద ఉన్నారు. వాళ్ల పరిస్థితి కష్టతరంగా ఉండటంతో వాళ్ల మీదనే శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. ఈ పేషెంట్ పరిస్థితి కుదుటపడ్డమే కాకుండా మెరుగై డేంజర్ నుంచి బయటపడింది. అందుకని ఒకవేళ నేనన్న రిపోర్ట్ ఈ పేషెంట్ కేసులో మరో విధంగా ఉన్నట్లయితే? డాక్టర్ గొంతు కట్టువగా మారింది. కింద ల్యాబ్కు వెళ్ళి పర్సనల్గా ఆ రిపోర్ట్ కలెక్ట్ చేసుకుని వేగిరంగా తీసుకునిరా. సార్, నేను ల్యాబ్ నుంచి తెప్పిస్తాను, కిందికి వెళ్ళు, డాక్టర్ కేకేసినట్లుగా మాట్లాడాడు. సార్, ఇప్పుడు బాగా బిజీగా ఉండే పీక్ అవర్, రౌండ్స్ ఇంకా పూర్తి కాలేదు, అయిన తర్వాత వెళ్తాను. పొమ్మని అంటున్నాను, చెప్పేది నీకే, గో ఫాస్ట్, డాక్టర్ గట్టిగా అరిచాడు. బిందు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి ఏమనకుండా నిశ్శబ్దంగా వడివడిగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. ఆ తర్వాత రెస్ట్ రూమ్లోకి పరిగెత్తినంత పనిచేసింది. నిండుతున్న కళ్ళను చల్లటి నీటితో పదే పదే కడుక్కుంది. ప్రశాంతతను ఏదో విధంగా చిక్కించుకుని ల్యాబొరేటరీకి వెళ్ళింది. టెక్నీషియన్స్ రిపోర్ట్ను కాసేపట్లో ఇస్తామని చెప్పారు. ల్యాబ్ పీ కవర్ అవ్వటం వల్ల హడావుడిగా ఉంది. దగ్గరలోనే క్యాంటీన్ ఉండటం వల్ల తినుబండారాల వాసన రావటంతో ఆకలి కడుపులోంచి తన్నుకుని వచ్చినట్లు అయింది. ఉదయం ఎప్పుడో తిన్న ఉప్మా ఉఫ్ఫు నెగిరిపోయినట్లుంది. రిపోర్ట్స్ రావటానికి సమయం ఎలాగో పడుతుంది కాబట్టి క్యాంటీన్ వైపు కాళ్ళు వాటంతటవే దారితీశాయి. పాషా, వెయిటర్ని పిలిచి నాకు ప్లేట్ వడ అత్యంత అర్జెంటుగా పట్టరా అంటూ పురమాయించింది. ఇదిగో మేడం, క్షణంలో తెస్తాను అంటూ పాషా మాయమయ్యాడు. బిందు అటు ఇటు చూసింది. క్యాంటీన్లో కొలీగ్స్ ఎవరైనా కనబడతారేమోనని, ఎవ్వరూ లేరు, అందరూ రౌండ్స్లో ఉన్నట్లుంది, తనొక్కతే క్యాంటీన్లో. ఆ ఆలోచనతో అక్కడ కూర్చోలేక గిల్టీగా ఫీల్ అయింది. అంతే, గబాలన లేచి ల్యాబ్ వైపు మళ్ళింది. మేడం, ఎమర్జెన్సీ కేసు వచ్చిందా? హార్ట్ వడాని మీకోసం తెచ్చాను, వెనక నుంచి పాష అరుస్తున్నాడు. నేను వెళ్ళాలి పాష, తర్వాత ఫోన్ చేస్తా. వెళ్తున్నప్పుడు మనసులో తర్కం మొదలైంది. అందరూ రౌండ్స్లో ఉన్నప్పుడు తన తిండి కోసం మొహం వాచినట్లుగా క్యాంటీన్లో చిచి ఎంత తప్పు చేశాను అనుకుంది. రిపోర్ట్స్ తీసుకుంటూనే రిజల్ట్స్ చూసుకుని గాఢంగా తేలికైన హృదయంతో ఒక నిట్టూర్పు విడిచింది. తను అనుకున్నదే ఆ రిపోర్ట్లో ఉంది. ఎందుకు ఇంత ఆలస్యమైంది? ల్యాబ్కు వెళ్ళావా, క్యాంటీన్కు వెళ్ళావా? ఎగతాళి చేస్తూ అన్నాడు డాక్టర్ హర్ష. పక్కనున్న వాళ్ళు నవ్వారు. బిందుకు నవ్వు రాలేదు, ఒళ్ళు మండిపోయింది. అయినా ఈ డాక్టర్కు ఒంటి నిండా కళ్ళే, సన్నపాటి వణుకుతో మనసులో అనుకుంది కూడా. సార్, రిపోర్ట్. బిందు చెప్తున్న మాటను వినకుండా ఆ విషయం వదిలే. ఈ పేషెంట్ సోహాన్కు బ్లడ్ 1 యూనిట్ అవసరం. ఆ పని చూసుకో, నిఖిల్ను వార్డుకు మార్చవచ్చు. అయితే వాళ్ళ ఫాదర్ నన్ను చూసిన తర్వాతనే మార్చే కార్యక్రమం చేయాలి. కొడుకును ఇంతగా నెగ్లెక్ట్ చేసినందుకు తండ్రికి బుద్ధి చెప్పాలి అంటూ ఆదేశాలు ఇచ్చాడు. నిన్ననే మిమ్మల్ని ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కలవమని ఆ అబ్బాయి తండ్రికి చెప్పా సార్. సరే, మిగిలిన వెంటిలేటర్ పేషెంట్స్ చూద్దాం పద. బిందు టైం చూసుకుంది, 11 అయింది. ఆ సమయానికి రౌండ్స్ అయిపోవాలి. ట్రీట్మెంట్ యథావిధిగా అనుకున్న ప్రకారం పేషెంట్స్కు మొదలవ్వాలి. ఏం డాక్టర్, వాచ్ ఆగిపోయామే, హర్ష హడావిడిగా అడిగాడు. అప్పటికే అతడికి ఓపీడీ నుంచి 4 కాల్స్ వచ్చాయి. సార్, ఈ 2 ఏళ్ల పిల్లవాడు 2 రోజుల క్రితం హై ఫీవర్ వాంతులతో అడ్మిట్ అయ్యాడు. ఎన్సీ ఫాలిటీస్గా డయాగ్నోస్ చేసి వెంటిలేటర్లో ఉంచాం. షుగర్ ప్రోటీన్ నార్మల్ అని సిఎస్ఎఫ్ ఎనాలిసిస్లో తేలింది. కల్చర్ రిపోర్ట్ రావాలి. ఫింటాయిన్ ఎగ్మెంటీస్తో ట్రీట్మెంట్ మొదలెట్టాను. ఇవాళ వెంటిలేషన్ తీసేయొచ్చేమో. గుడ్, అలాగే కానివ్వు. డాక్టర్ హర్షాటి మరో పేషెంట్ దగ్గర కదిలింది. ఇంతలో క్యాజువాలిటీ నుండి ఐసీయూకు చాలా సీరియస్ అయిన చైల్డ్ను ట్రాలీలో పంపుతున్నట్లు నర్స్ సవానీకి ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. ఏమిటి ఆ చైల్డ్ ప్రాబ్లం? బిందు అడిగింది నర్స్ సవానీని.
సివియర్ డిహైడ్రేషన్, బెడ్లోకి ట్రాలీలోంచి మారుస్తూ నర్స్ అవానీ చెప్పింది. బిందు నర్సులు ఆ పిల్లవాడిని పరీక్షిస్తున్నప్పుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులతో డాక్టర్ హర్ష మాట్లాడాడు. తల్లి గుండె చిరవయ్యేలా ఏడుస్తుంది. మాట్లాడిన తర్వాత డాక్టర్ను బిందు అడిగింది, ఏమని చెప్పింది సార్? రెండేళ్ళు ఉంటాయి పిల్లవాడికి, మొన్న సమోసా తిన్నట్ట, రాత్రి నుంచి వాంతులు విరేచనాలు. లోకల్ డాక్టర్ ఎలక్ట్రాల్ స్పోరలాక్ ఇచ్చాడు. పిల్లాడు విరేచనాలతో సతమతమయ్యాడు, కానీ యూరిన్ అవుట్పుట్ మాత్రం జీరో. అప్పటి నుండి పిల్లవాడు మత్తుగా ఉంటున్నాడు. జ్వరం, మూర్ఛ లాంటివి లేవు సార్. ఇందాకటి నుండి ప్రయత్నిస్తున్నాం, ఐవీ లేని దొరకటం లేదు. ఈలోపు ఎందుకైనా మంచిదని నేను ముక్కు ద్వారా ఎన్జీ ట్యూబ్ తీసి మొదలెట్టాను. బిందు చేస్తున్న చికిత్స గురించి చెప్పింది. ట్రై చేస్తూ ఉండు, మిగతా వారితో నేను రౌండ్స్ పూర్తి చేస్తాను. ఇంతకీ రోహిత్ ఎక్కడ? అడిగాడు హర్ష. డ్యూటీ అయిపోయిందని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంత బిజీగా ఉంటే వదిలేసి వెళ్ళిపోయాడా? డాక్టర్గా నైతిక బాధ్యత లేదా? చిరుబురులాడుతూ హిరణ్యకశిపుడు వెళ్ళిపోవటంతో బిందు ఊపిరి పీల్చుకుంది. ఎంత ప్రయత్నించినా ఆ పిల్లవాడికి ఇంట్రావీనస్ దొరకలేదు. ముక్కులోంచి పంపుతున్న లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తోంది. సీనియర్ నర్స్ కూడా ప్రయత్నించింది. హర్షను పిలవటంతో ఆయన కూడా వచ్చి ప్రయత్నించినా లాభం లేకపోయింది. సివియర్ హైడ్రేషన్ వల్ల పరిస్థితి అలా ఏర్పడింది. బిందు, మనం చేయాల్సిందంతా త్వరగా చేయాలి. సరైన సమయంలో ఈ పేషెంట్ వచ్చాడు. పీడియాట్రిక్ సర్జన్ పిలవండి. బహుశా ఫెర్నాండెస్ వాళ్ళ డ్యూటీలో ఉండి ఉండొచ్చు. అక్కర్లేదు, నేను పిలుస్తాను. అప్పటిదాకా ఆయన వేసుకున్న వెటకారపు ముసుగు తొలగిపోయింది. ఫెర్నాండెస్, హర్ష హియర్, ఎక్కడున్నావు? చాలా సీరియస్గా ఒక సిక్ చైల్డ్ని ఐసీయూలో ప్రస్తుతం ఉంచాం. ఆ పిల్లవాడికి ఎంత ప్రయత్నించినా ఐవీ లైన్ దొరకటం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాం, మీరు అర్జెంటుగా రావాలి. మాట్లాడిన 5 నిమిషాల్లోనే ఫెర్నాండెస్ వచ్చాడు. నర్సులు అందరూ వీనస్ కట్డౌన్కు సిద్ధంగా ఉన్నారు. పిల్లవాడిని చూస్తూనే గ్లౌజ్ వేసుకున్నాడు. మై గాడ్, పిల్లవాడి శరీరం అంతా గుచ్చి గుచ్చి పిన్ కుషన్ చేసేసారే అంటూ ఆశ్చర్యపోయాడు. హర్ష కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ, అలా చేసినా సాధ్యం కాలేదు అన్నాడు. ఫెర్నాండెస్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. సారీ, మనం ఎనెస్థెటిస్ట్ను పిలవక తప్పదు అన్నాడు విఫల ధోరణిలో. క్షణాల్లో ఎనెస్థెటిస్ట్ ప్రత్యక్షమయ్యాడు. ఎనెస్థెటిస్ట్ కూడా వీనస్ ఎక్సెస్ను దొరికించుకోలేకపోయాడు. క్షణాల్లో పిల్లవాడి పరిస్థితి విషమించసాగింది. శ్వాసలో విపరీతంగా మార్పు రావటంతో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవుతుందేమోనని భయపడ్డారు. మనం పిల్లవాడికి ట్యూబ్ వేయాలి, శ్వాస పరిస్థితి మెరుగవుతుంది, బిందు ధైర్యంగా చెప్పింది. అతి జాగ్రత్తగా చేయకపోతే పిల్లవాడి పని అయిపోతుంది, హర్ష తలుపుతూ అన్నాడు. ఆ పనికి సిద్ధమవుతున్నప్పుడే బిందుకు మరో ఆలోచన మెరుపులా వచ్చింది. సార్, కార్డియాక్ వాళ్ళని పిలుద్దాం. కార్డియాక్ పేషెంట్ను డీల్ చేసిన విధంగానే వాళ్ళు ఈ చైల్డ్ను డీల్ చేస్తే బాగుంటుందేమో ఆలోచనను బయటకు చెప్పేసింది. గ్రేట్, హర్ష బిందు చేతులు నొక్కుతూ అన్నాడు. నేనే ఆ యూనిట్ వాళ్ళని పిలుస్తాను. అదృష్టవశాత్తు హర్షకు ఆ యూనిట్ డాక్టర్ అమిత్ దొరికాడు. క్షణాల్లో పీడియాట్రిక్ కార్డియాక్ టీమ్ ఐసీయూలోకి వచ్చింది. కార్డియాక్ డాక్టర్స్ మానిటర్ సహాయంతో వెయిన్ను లొకేట్ చేసి డ్రిప్ కనెక్ట్ చేయగలిగారు. సెలైన్ ఎక్కించడంతో డాక్టర్లు శ్వాస పీల్చుకుని మెకానికల్ వెంటిలేటర్ను అమర్చారు. ఈ తతంగం అంతా 2020 క్రికెట్ మ్యాచ్ కంటే మరింత ఉత్కంఠభరితంగా సాగింది. వెనువెంటనే హర్ష, పదబిందు, మనం ఓపీలో మిగతా పేషెంట్లను చూద్దాం, ఇక్కడ డాక్టర్ తివారీ చూసుకుంటాడు అంటూ బయటకు నడవసాగాడు. సార్, తివారీకి ఐసీయూ కేసుల వ్యవహారం తెలియదు, ఇంకా హ్యాండ్ ఓవర్ కూడా కాలేదు. బిందు హర్ష వెంబడిపోవటం తప్పించుకునే ప్రయత్నంలో అంది. హర్ష కోపం కట్టలు తెంచుకుంది. లిటిల్ డాక్టర్, ఇక నీ సలహాలు నాకు చాలు. ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు తెలియదా? ఇది నా డిపార్ట్మెంట్, వీళ్ళంతా నా పేషెంట్స్. నువ్వు తిరిగి వచ్చేంత వరకు డాక్టర్ తివారీ ఐసీయూ చూసుకుంటాడు. ఇది చాలా? ఇంతకంటే ఎక్కువ చెప్పాలా? మంచిది సార్, అంది బిందు హర్ష ఆగ్రహజ్వాలకు అడ్డుకట్ట వేస్తూ. నా రెసిడెన్సీ పూర్తయిన తర్వాత ఈ డాక్టర్ మొహం కూడా చూడను అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. బయలుదేరు. నీ రెసిడెన్సీ ఎప్పుడు పూర్తవుతుందో తర్వాత ఆలోచించుకుందువు కానీ. తన మనసులోని ఆలోచనను పసిగట్టినట్లు హర్ష బిందును కోపంగా చూస్తూ హెచ్చరించాడు. ప్రొఫెసర్ మూడ్స్ ఎగుడుదిగుళ్లకు అలవాటు పడ్డ బిందు, నా ఈ ఆలోచనను కూడా హిరణ్యకశిపుడు ఎలా పసిగట్టాడబ్బా అన్నట్లు తివారీని చూస్తూ డాక్టర్ హర్ష వెంట పరిగెత్తినంత పనిచేసింది. ఓపీ పని అయ్యేసరికి 3:00 అయింది. ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు డాక్టర్ హర్ష ప్రోగ్రెస్ చెప్పి వెళ్ళిపోయాడు. బిందు పేరెంట్స్ని అడిగి పిల్లవాడి మెడికల్ హిస్టరీ తెలుసుకుని ఒక నోట్ తయారు చేసింది. నర్సులకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వివరంగా చెప్పేసరికి 4:30 అయింది. ఆమెకు ఆకలి మండిపోతున్నది. క్యాంటీన్కు వెళ్ళి కడుపు నింపుకోవడంతో ప్రాణం కుదుటపడింది. ఇవాళ్టి రోజు ఇబ్బందికరంగా ప్రారంభమైన ఎమర్జెన్సీ కేసు రావడంతో పరిస్థితి మారిపోయింది. అంతా ఉరుకులు పరుగులైనా అదో రకమైన సంతృప్తి. ఆ పిల్లవాడి పరిస్థితి గురించి ఆలోచించసాగింది బిందు. ఆ పిల్లవాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు. ముందు ముందు ఏ విధంగా ఉంటుందో ఎంత విచారకరం. రిపోర్ట్స్ చూసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంది. ఐసీయూ అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. తల్లికి అప్పుడు ఫోన్ చేసింది. అమ్మ, ఏం చేస్తున్నావు? నాన్న వాక్ వెళ్ళాడా? నేను కూరగాయలు తరుక్కుంటూ సీరియల్ చూస్తున్నాను. ఆ సీరియల్లో ఇంకా అత్తగారు కోడలు కొట్టుకుంటూనే ఉన్నారా?
సీరియల్ సంగతి వదిలే బిందు, బెంగళూరు సంబంధం జ్ఞాపకం ఉందిగా, హైదరాబాద్ రాలేమని చెప్పిన వాళ్ల సంబంధమేగా, నువ్వు బెంగళూరు పోనని మొరాయించి వాళ్ళను బ్లేమ్ చేస్తున్నావా? అమ్మా నన్ను చూడటానికి వాళ్ళు రావాలి కానీ నేను పోవటం ఏమిటి? అయినా ఈ హాస్పిటల్ డ్యూటీతో కక్షణమైన తీరిక దొరుకుతుందా? నువ్వే చెప్పు. నాన్న కూడా నీ మాటలు వింటున్నారు, జాగ్రత్తగా మాట్లాడు. ఓహో, నాన్న వాక్ నుండి తిరిగి వచ్చేసాడన్నమాట. బిందు, అవినాష్ ఏదో పని మీద హైదరాబాద్లోనే ఉన్నట్ట. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, మీరిద్దరూ ఒకసారి కలుసుకుని ఒకరినొకరు చూసుకుంటే ఒక పని అవుతుంది, ఇష్టమైతే మాట్లాడుకోవచ్చు, ఆ తర్వాత పెద్దవాళ్ళం మేము రంగంలోకి దిగి మాట్లాడుకుంటాం, బిందు తండ్రి మహేష్ చెప్పాడు ఫోన్లో. అయినా ఎక్కడ కలుసుకుంటే ఏముంది, బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా కలుసుకోవడం ముఖ్యం కాని. తల్లి స్పీకర్ ఆన్ చేసి వంతపాడింది. నాన్న, నేను చాలా బిజీగా ఉన్నాను, అమ్మకు పని లేదు, ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. మా హెడ్ లీవ్ అడిగితే ఒంటి కాలు మీద లేస్తాడు, నీకు తెలుసుగా, విసుగ్గా చెప్పింది బిందు. ఆ పిల్లవాడు కూడా నీలాగే అనొచ్చు, ఎక్కడో ఒక చోట రాజీ పడాలి, మొదట అవినాష్ను కలుసుకో, తర్వాత సంగతి తర్వాత. నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తావు? 72 గంటల తర్వాత. ఆ తర్వాత రమ్మని చెప్పండి. అమ్మ, నీకు అమ్మ సంగతి తెలుసుగా, చవితి, మంగళవారం, అమావాస్య అని ఏ రోజు పడనివ్వదు, నువ్వు త్వరగా వచ్చే ప్రయత్నం చేయి, తండ్రి అనునయంగా చెప్పాడు. కుదరదు నాన్న, ఈ 72 గంటల డ్యూటీలో అవకాశమే లేదు. మీ అమ్మ గమనిస్తూనే ఉంది, మంచి రోజున 72 గంటల డ్యూటీ వచ్చిందో లేదోనని. అమ్మా, ఆ సంగతి వదిలే, నేను హెడ్ని అయిన తర్వాత అన్ని డ్యూటీలు మంచి రోజుల్లోనే ప్రారంభం అయ్యేట్లు చూస్తాను, విసుగ్గా అంది బిందు. జుపిటర్ ఈ రోజున రాజ్యం వెళ్తున్నాడు, అందుకే మంచి రోజు కాకపోయినా నీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది నక్షత్రపరంగా. తల్లి తనను తాను సమాధానపరుచుకుంటూ గ్రహాల భ్రమణాన్ని అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నంలో పడింది. ఓకే ఓకే అలసిపోయి బిందు ఆ మాటతో ఫోన్ పెట్టేసింది. బిందుకు 25 ఏళ్ళు వచ్చాయి, అప్పటికే తల్లి తండ్రి పెళ్లి చేయాలనే ఆదుర్దాలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చి తనను చూడటానికి ఇష్టపడితేనే పెళ్లి ప్రస్తావన తన దగ్గర ఎత్తాలని ఇద్దరికీ ఖండితంగా చెప్పేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చాలా కష్టం, అందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు డ్యూటీ ఉన్నప్పుడు సెలవులు కష్టం. ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదనే బిందుకు కోపం. ఆలోచనలను పక్కకు పెట్టి డ్యూటీలో పడిపోయింది. ఇంటెన్సివ్ యూనిట్లోని నర్సులు, కుర్ర డాక్టర్లు ఏదో విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు. ఒక నర్స్ చెబుతుంది, ఆ పేషెంట్కు మైల్డ్ డయాబెటీస్ట. మైల్డ్ డయాబెటీస్ అంటూ ఉండదు, ఉంటే డయాబెటీస్, లేకపోతే లేదు. ప్రెగ్నెంట్ను ప్రెగ్నెంట్ అనే అంటారు, మైల్డ్ ప్రెగ్నెంట్ అనరు కదా, కుర్ర డాక్టర్ చమత్కారంగా నర్సుతో అంటున్నాడు. ఆ సంభాషణ వినగానే బిందుకు నవ్వొచ్చింది. అంతలోనే కేర్ యూనిట్ బయట కలకలం మొదలైంది. అంతేకాదు, బిందు బయటకు రాగానే పెద్ద గుంపు పోలీసులతో సహా కనబడింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కూడా వాళ్లతో కలవరపాటుతో కనబడ్డాడు. యూనిట్ వరండాకు ఉన్న స్తంభానికి చేరగిలబడి ఒక ఆయన నానా హంగామా చేస్తున్నాడు. హాస్పిటల్ అటెండర్ ఒక కుర్చీ అర్జెంటుగా తెచ్చి అక్కడ వేసి ఆయన కూర్చోవలసిందిగా బతిమిలాడుతున్నాడు. ఆయన ఎవరి మాట వినటం లేదు. పక్కనే ఒక ఆమె ఏడుస్తూ బిందుకు కనబడింది. ఇంకొక స్త్రీ కూడా ఆమె పక్కనే ఉంది. ఆ ముగ్గురు బిందును చూడగానే గబగబా దగ్గరకు వచ్చారు. మాకు సహాయం చేయండి, మా అమ్మాయిని బతికించండి అంటూ ఆ పెద్ద ఆయన బిగ్గరగా ఏడవసాగాడు. నేను తప్పకుండా చూస్తాను, చూడగానే మీకు సంగతి ఏంటో చెప్తాను అంటూ బిందు వడివడిగా వాళ్ళు తీసుకువచ్చిన పేషెంట్ దగ్గరికి వెళ్ళింది. ఆ పేషెంట్తో పాటు ఒక నర్స్ కూడా ఉంది. మరో హాస్పిటల్ నుంచి పేషెంట్ని తీసుకుని రావటం వల్ల వచ్చిన నర్స్ ట్రీట్మెంట్ నోట్స్ను బిందుకు అందించింది. ఆ పేషెంట్కు 14 ఏళ్ళు ఉంటాయి, పేరు హర్షిణి. 2-3 హాస్పిటల్లో అప్పటికే చికిత్స చేసుకున్నట్లుంది. హర్షిణి జబ్బుతో చాలా బలహీనంగా ఉంది. ఆ అమ్మాయికి మొదట కడుపులో నొప్పి, ర్యాష్, జ్వరం లాంటివి రావటంతో రకరకాల మందులు వాడటం వల్ల బాగా బలహీనపడి సూచనలు బిందుకు కనిపించాయి. గంటసేపు మిగతా డాక్టర్లతో పరీక్షలు జరిపిన తర్వాత కేసు ఎంత సీరియస్గా ఉందో యూనిట్కి అర్థమైంది. అప్పటికే డాక్టర్ హర్ష కూడా వచ్చాడు. ఇంటెన్సివ్ యూనిట్ బంధువులను బయటకు పంపేసరికి నర్సులకు తల ప్రాణం తొక్కొచ్చింది. హర్షిణి తండ్రి పెద్ద పోలీసు ఆఫీసర్, అందుకే విషాద సమయంలో కూడా అంత హంగామా ప్రదర్శితమవుతోంది. ఆ పోలీసు ఆఫీసర్, ఆయన భార్య ఏడుపును, ఆక్రందనపూరిత రోదనలను నియంత్రించడం ఎవరికీ సాధ్యం కావటం లేదు. వాళ్ళ ఏడుపును గమనించిన ఎవరికైనా వాళ్ళ కూతురు అప్పటికే ప్రాణాలు విడిచిందేమో అన్న అనుమానం కూడా కలక్కమానదు. డాక్టర్ హర్ష క్షుణ్ణంగా అమ్మాయిని పరిశీలించి టెస్ట్ల రిపోర్టులు అన్నీ చూసిన తర్వాత బిందుతో, జాగ్రత్త, మనం ఇతర హాస్పిటల్లో చేసిన ట్రీట్మెంట్ మీద ఒపీనియన్ ఇవ్వద్దు, అనవసరపు కాంప్లికేషన్స్ ఉంటాయి, నేను ఏ మందులు వాడాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో షీట్లో రాస్తాను, దాని ప్రకారం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, పెద్దవాళ్లతో పని, సాధ్యమైనంత వరకు అనవసరంగా ఆశలు కల్పించకండి, చేయవలసిందంతా చేద్దాం అంటూ బయటకు వెళ్ళిపోయాడు. హర్షిణి శరీరం అంతా వాచి ఉంది, ఆ వాపు కండరాల్లో కూడా కనబడింది. అలా తెల్లటి కళ్ళ భాగంలో వాపు వచ్చిన పేషెంట్లు బతికిన దాఖలాలు చాలా తక్కువ.
ఆ సంగతి బిందుకు తెలుసు. కానీ అలాంటి సింప్టమ్స్ కనబడినంత మాత్రాన డాక్టర్గా అతను చేయవలసిందంతా చేయకుండా పేషెంట్ను గాలికి వదిలేసే మనస్తత్వమే కాదా ఆమెది. నిజం మాట్లాడితే అలాంటి కేసుల్లో కష్టపడి అంతకు మునుపు ఉన్న మెడికల్ థియరీస్ తప్పని నిరూపించడాని కోసమైనా పేషెంట్ను బ్రతికించాలనేది బిందు తాపత్రయం. డాక్టర్ హర్షతో పిల్లకు జాండీస్ సూచనలు కూడా ఉన్నాయి. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్లో మార్పులు ఏమైనా ఉంటే చేయొచ్చు. ప్రస్తుతం అగ్మిన్సిన్ మొదలెట్టాను అని అంటే పొత్తు పొత్తు డాక్టర్ హర్ష చెప్పింది జ్ఞాపకం వచ్చింది. మొదట లెఫ్టోస్పిరోసిస్ కోసం పంపు, అగ్మిన్సిన్ బదులు మగ్నమైసిన్ ఇవ్వు, రీనల్ డోస్ ప్రకారం అమికాసిన్ కూడా ప్రారంభించు. పేషెంట్కు ట్రీట్మెంట్ మొదలెట్టిన తర్వాత పరిస్థితిని మానిటర్ చేస్తూ కాసేపు కూర్చుంది. సడన్గా ఆకలి మొదలైంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. అర్జెంటుగా తినేందుకు కావలసినవి ఏమిటో క్యాంటీన్కు హబురెట్టింది. పేషెంట్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేక తృప్తిగా దోశలు తిని కాఫీ తాగుతున్న సమయంలో ICU మెయిన్ డోర్ దగ్గర ఎవరో అరుస్తున్నట్లు వినబడింది. కప్పు వదిలేసి మెయిన్ డోర్ దగ్గరకు పరిగెత్తినంత పనిచేసింది. గాయంతో ఉన్న చిన్న పిల్లాడితో ఒక ఆయన నిర్లక్ష్యంగా పెద్దగా అరుస్తూ ICUలోకి రావటం కనబడింది. సెక్యూరిటీ వాళ్ళని లక్ష్య పెట్టడం లేదు. అక్కడ నర్స్ ఆ చిన్న గాయానికి క్యాజువాలిటీకి వెళ్ళాలి, అక్కడ చూస్తారు అని చెబుతూనే ఉంది. అతను లెక్క చేయటం లేదు. బిందును చూడగానే డాక్టర్ హర్ష అని బిలు అని అరిచాడు. ఎందుకు బిందు అడిగింది. కనబడటం లేదా, వీడి కాలికి గాయమైంది, డాక్టర్ హర్ష ట్రీట్మెంట్ ఇవ్వక తప్పదు. చూస్తూనే ఉన్నాను, ఈ చిన్న గాయానికి క్యాజువాలిటీలో ట్రీట్ చేస్తారు, డాక్టర్ హర్ష బిజీగా ఉన్నారు, బిందు నెమ్మదిగా చెప్పింది. చిన్న గాయమా, బుద్ధుందా మీకు, డాక్టర్వేనా నువ్వు, నిన్ను కొట్టి ఆ గాయంతో క్యాజువాలిటీకి పంపుతాను, మొదట హర్షని పిలు, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, క్యాజువాలిటీకి పోయినట్లయితే ఈ పాటికి పిల్లవాడికి కట్టు కూడా వేసేసేవాళ్ళు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. బిందు కటువుగానే కానీ నెమ్మదిగా జవాబిచ్చింది. నేనే డాక్టర్ హర్షకు కాల్ చేస్తాను, విసురుగా ఆయనకు కాల్ చేసి 5 నిమిషాలు మాట్లాడి నీ బాస్తో మాట్లాడు అంటూ చిరచిరా పిల్లవాడితో బయటకు వెళ్ళాడు. కాసేపు అయిన తర్వాత హర్ష ఫోన్లో బిందుకు చెప్పాడు, వాడు ఉత్తరౌడి, జాగ్రత్త, ఏదో చెప్పేసి క్యాజువాలిటీకి పంపితే సరే. బిందు సరే సార్ అంది కానీ పట్టించుకోలేదు. రౌడీజం హాస్పిటల్కి పనికిరాదని బిందు నిశ్చిత అభిప్రాయం. క్యాబిన్లో కాసేపు రిలాక్స్ అయ్యి ICU వైపు వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ లోపలికి తొంగి చూసింది. హర్షిణి తండ్రి దయనీయ స్థితిలో అన్నీ కోల్పోయిన వ్యక్తిలా నిస్సారంగా కూలబడి ఉన్నాడు. ఆ దృశ్యం ఆమెకు హృదయ విదారకంగా కనిపించింది. మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కూతురు కోసం ఆ విధంగా కుమిలిపోతూ ఉండటం, సర్వం కోల్పోయిన వాడిలా హాస్పిటల్ ICU దగ్గర ఆ విధంగా ఉండటం ఆమెకు అమిత సానుభూతిని కలిగించింది. ఆ తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన ఆమె 2 చేతులు పొదవి పట్టుకుని చూశాడు. కళ్ళలో నీళ్లు ఇంకిపోయినట్లు అనిపించింది. మీ బాధను నేను అర్థం చేసుకోగలను సార్, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, అంతకంటే ఎక్కువగా చెప్పలేకపోయింది. మేమంతా చేశాం, ఇక దేవుడి దయ అని అందామనుకుంది. కానీ ఆ మాటలు తన నోట్లోంచి రాకమునిపే దేవుడి నిర్ణయాల్ని కూడా మార్చేయగలిగే శక్తి డాక్టర్లకు ఉంది. ఆ నమ్మకంతోనే నేనున్నాను డాక్టర్, డాక్టర్లే మా దేవుళ్ళు, మా పిల్లను మాకివ్వండి. హర్షిణి ఎంత మంచిది, ఎంత స్వీట్ గర్ల్, మొన్నేదో బొమ్మ అడిగితే నేను కొనిపెట్టలేదు, అందుకు ఈ శిక్ష వేస్తున్నావా తల్లి, వద్దు వద్దు, నువ్వు బతికి రావాలి, బట్ట కట్టాలి, పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి, నేను రిటైర్ అవ్వగానే నీ దగ్గరే ఉంటాను, నిన్నే చూసుకుంటాను తల్లి, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, ఈ బిందు డాక్టర్ చాలా మంచిది, నిన్ను కాపాడుతుంది అంటూ ఆయన ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. బిందు నిశ్శబ్దంగా పక్కనే కూర్చుని కాసేపు సముదాయించే ప్రయత్నం చేసింది. తర్వాత నెమ్మదిగా లేచి ఆయన BP చూడండి, కాస్త జ్యూస్ ఇవ్వండి అని ఒక నర్స్కి పురమాయించింది. ICUలోకి భారంగా అడుగుపెట్టింది. ICUలో హర్షిణి రిపోర్ట్స్ ల్యాబ్ నుండి వచ్చి ఉన్నాయి. స్థూలంగా రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత బిందుకు ఆ వ్యాధి లెప్టోస్పిరోసిస్గా అవగతమైంది. వ్యాధి నివారణ చర్యలు ముందుగా తీసుకోకపోవటం వల్ల ఈ విషమ పరిస్థితి వచ్చింది. బిందు డాక్టర్ హర్షకు రిపోర్ట్లోని విషయాలు తెలియవరుస్తుండగానే ఆ పిల్ల పరిస్థితి మరింత విషమించసాగింది. కార్డియాక్ మానిటర్ బీప్ అవటం మొదలెట్టింది. ఫోన్లో డాక్టర్ హర్షతో మాట్లాడడం ఆపు చేసి అర్జెంటుగా పేషెంట్ దగ్గరకు పరిగెత్తింది. వెంటిలేటర్స్ ఆ పిల్ల నుండి తీసేసింది. వెంబడే ఇంట్రోట్రాకియల్ ట్యూబ్కు యాంబో బ్యాగ్ కనెక్ట్ చేసి ఆక్సిజన్ సప్లై పెంచసాగింది. 1 ml అడ్రినలైన్, 2 mg ఎట్రోపైన్, పుష్ చేయండి, అర్చినంత పనిచేసింది. హార్ట్ రేట్ అంతే ఉంది, ఇంకా పుష్ చేయండి, డిఫిబ్రిలేటర్ సిద్ధం చేయండి, నర్సులతో మాట్లాడుతూనే ఉంది. వేగిరం, డాక్టర్ హర్షన్ రమ్మనండి, వార్డ్ బాయ్ను పిలవండి, హర్షిణి మృతి మొదలైందేమోనన్న అనుమానం బిందును కిరిబికిరి చేయసాగింది. 45 నిమిషాల తర్వాత హార్ట్ రేట్ నార్మల్ రిధమ్కు రాసాగింది. అప్పటిదాకా ఆ ప్రదేశం యుద్ధభూమిలా మారిపోయింది.
కొంచెం తెప్పరిల్లిన తర్వాత బిందు హర్షిణిని మళ్ళీ పరీక్షించింది. అప్పటికే వచ్చిన డాక్టర్ హర్షతో, సార్ కళ్ళు తేలిపోతున్నట్లు అనిపిస్తున్నాయి, కాఫ్ రిఫ్లెక్స్ కనపడటం లేదు అంది. అవును, నేను పేరెంట్స్తో మాట్లాడక తప్పదు. అక్కడి నుంచి హర్ష వాళ్ళని మానసికంగా సిద్ధపరిచేందుకు ఐసీయూ బయటకు నడిచాడు. సడన్గా సెల్ ఫోన్ చూసుకుంది. పని ఒత్తిడి వల్ల అప్పటిదాకా పక్కన పడేసింది. 27 మిస్డ్ కాల్స్ అమ్మ దగ్గర నుండి. ఫోన్ ఎత్తుతూనే అమ్మ కోపంగా, ఏం చేశావు ఆ సంబంధం సంగతి, వాళ్ళు ఒక్కటే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు అంది. అమ్మ మర్చిపో, ఏదో ఒకటి చెప్పు. ఇంటికి రావటానికి ప్రస్తుతం పర్మిషన్ ఇంపాసిబుల్ అంది బిందు. నీతోటి వచ్చిన గొడవే అది. ఏదో మంచి సంబంధం వచ్చిందనుకుంటే నువ్వు పడనివ్వవు, 100 రూల్స్ పెడతావు. అబ్బాయి హైదరాబాద్లోనే ఉండాలంటావు, నిన్ను చదువుకోనివ్వాలంటావు, అదంటావు ఇదంటావు. అసలు పెళ్లి చేసుకుంటావా లేదా అదైనా తేల్చి చెప్పు, సగం చికాకు పోతుంది. బిందు అమ్మ మంచి కోపంలో ఉంది. అమ్మ, నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను, చాలా చదువుకోవాలి. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నాకే అప్పచెప్పారు. ఫెలోషిప్ ప్రోగ్రాం కూడా వచ్చేటట్లుంది. ఈ చికాకుల్లో వెధవ బెంగళూర్ మ్యాచ్ ఒకటి. ఆ అబ్బాయి చేసే కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీయే. నన్ను చెలో యూఎస్ అని పెళ్ళవగానే అన్నాడంటే చచ్చానన్నమాటే. నీలాగే దిశ చదువుకుని పెళ్లి చేసుకోలేదా? బిందు తల్లి బిందు మాటలను మధ్యలోని అపి విసురుగా అంది. ఆ చెప్పావులే దిశ సంగతి. పాపం ఏమైంది? సర్జన్ తీసుకుని వెళ్ళి మొగుడు కోడిగుడ్లు కట్ చేస్తున్నాడు. సర్జన్ చేసుకున్నవాడు పని మనిషిగా మార్చేశాడు అంతే, విసురుగా చెప్పింది. దిశ బిందుకు సీనియర్, దిశకు మంచిగా పిల్లలు కూడా. చూడముచ్చటగా కాపురం చేస్తుంది. బిందు తల్లి మ్యాచ్ విషయంలో రాజీపడదలుచుకోలేదు, అందుకే తెగే దాకా లాగడానికి సిద్ధపడింది. అమ్మా, ఆ లేడీ డాక్టర్ ఒక్కదానికే నా పిల్లలు. పిల్లలు కనకముందే ఆమెను సర్జన్గా తీసేశారు, ఇంట్లో హాయిగా ఉండి పిల్లలు కనమని. నాకు ఈ కథలు చెప్పొద్దు, నువ్వు ఆ అబ్బాయిని ఏదో విధంగా తీరిక చేసుకుని చూడవలసిందే చెప్పింది తల్లి. నన్ను డాక్టర్ని చేయటానికి నాన్న నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలుసు. నా జీవితానికి ఒక అర్థం ఏర్పడిన తర్వాత ఆలోచించకుండా మిడ్ కోర్స్లో మార్చడం మంచిది కాదు, ఒప్పుకోను బిందు ఖండితంగా చెప్పింది. ఇంతకీ ఏం చేయదలుచుకున్నావు అంతే ఖండితంగా అడిగింది తల్లి. పీజీ అయ్యాక నాకు నచ్చిన పిల్లవాడు తటస్థపడితేనే మ్యాచ్ చూడటానికి సిద్ధం. నాన్న రాణి, నీ పని చెబుతా, బాగా ముద్దు చేసి చెడగొట్టాం, ఇక నీ పప్పులు ఉడకవు, మా మాట వినవలసిందే. అమ్మా, మళ్ళీ చెబుతున్నాను, మెరిట్లో సీట్ తెచ్చుకున్నాను, జీవితంలో కొన్ని గోల్స్ ఏర్పరచుకున్నాను. ఇవాళకి ఈ గొడవ ఆపేద్దాం, ఐసీయూ సీరియస్ కేసులతో నేను సతమతం అవుతున్నాను అంటూ చిరాగ్గా ఫోన్ ఆఫ్ చేసేసింది. అసలే కేసులతో చస్తుంటే మధ్యలో ఈ పెళ్లి చూపుల హడావుడి. అతగాడికి పని లేకపోతే నాకు పని లేదా? ప్రెషర్ ప్రాణం తీస్తుంటే మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది బిందు. సడన్గా మళ్ళీ సెల్ మోగింది. ఐసీయూలో నీ పనికి అటెండ్ అవ్వు, పెళ్లి చూపుల విషయం ఏ విధంగా పరిష్కరించాలో మేము చూసుకుంటాం. తండ్రి గొంతులో దయతో పాటు కన్సర్న్ కూడా ధ్వనించింది. థ్యాంక్స్ నాన్న అంటుండగానే ఐసీయూలో మరో ట్రాలీ వస్తున్న శబ్దం వినిపించింది. ఆ ట్రాలీలో ఉన్న పేషెంట్ అశ్విన్. అశ్విన్ అదృష్టం బాగా లేకపోవటం వల్ల అనుకోని తప్పిదాలు వైద్యపరంగానే కాకుండా శస్త్రచికిత్సలోనూ జరిగాయి. అశ్విన్ 8 ఏళ్ల పిల్లవాడు. సర్జరీ జరగటానికి వారం రోజుల ముందు డాక్టర్ స్టీఫెన్ అనే ప్రముఖ పల్మనాలజిస్ట్ పరీక్షలు జరిపాడు. అశ్విన్ చెస్ట్ మధ్యలో కొన్ని బిళ్ళల్లాంటివి కనబడ్డాయి. ప్రముఖ పిల్లల డాక్టర్ అయిన కామత్కు కేసు అప్పగించారు. అతను పిల్లలకు శస్త్రచికిత్సలు చేయటంలో అత్యంత నైపుణ్యం కలిగిన డాక్టర్. శస్త్రచికిత్స ద్వారా వాటిని తీసేయాలనే నిర్ణయానికి రాగానే డాక్టర్ కామత్ సర్జరీ కానిచ్చేశాడు. అశ్విన్ చిలాకీ కుర్రవాడు, బొద్దుగా ముచ్చటగా ఉంటాడు. వార్డులోని అందరికీ అశ్విన్ అత్యంత ప్రీతిపాత్రుడు. ఎంత దగ్గొచ్చినా ఏ బాధ కలిగినా ఓర్చుకునేవాడే, కానీ మామూలు పిల్లల మాదిరి డాక్టర్లను నర్సులను ఇబ్బంది పెట్టేవాడు కాదు. తన తల్లిదండ్రులు బాధపడతారేమోనని బాధను బహిర్గతపరచకపోయేవాడు. చిన్నపిల్లవాడే కానీ ఓరిమిని పుడిగిపుచ్చుకున్నాడే అనిపించేది అతన్ని చూసేవారికి. సర్జరీ జరిగే రోజున వాక్మెన్ పెట్టుకుని ఆపరేషన్ తనకు సంబంధం లేని వ్యవహారంగా ఉన్నాడు. ఆపరేషన్ ముందు రోజు మాత్రం చెల్లెలతో రాఖీ కట్టించుకున్నాడు. నిజానికి రాఖీ పండుగ ఇంకా చాలా వారాల తర్వాత వచ్చే పండుగ. అది చూసిన తల్లిదండ్రులే కాదు, యూనిట్లోని అందరూ దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఆ పిల్లవాడి మనోనిబ్బరానికి మరింత గుండెలు పట్టాయి. అక్కడున్న వారికి ఆపరేషన్ విజయవంతం కావాలని అందరూ మనసారా కాంక్షించారు కూడా. ఆపరేషన్ బాగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా అంతటి అనుభవశాలి అయిన డాక్టర్ కామత్ చేతులు క్షణకాలం వణికాయి. అంతే, ట్యూమర్ తీస్తున్నప్పుడు అనుకోకుండా పక్క శరీర భాగం కూడా కొంత కత్తిరించబడింది. ఆ కత్తిరించబడ్డ భాగం అత్యంత అవసరమైన ఆర్టరీలో ఉంది. డాక్టర్ కామత్ డ్యామేజీని సరిదిద్దే ప్రయత్నం చేశాడు.
అంతేకాదు డాక్టర్ కామత్ జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకోకుండా అశ్విన్ తల్లిదండ్రులకు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. పరిస్థితిలోని మార్పులను గమనించి అశ్విన్ను ఓటీ ఐసీయూ నుంచి ఐసీయూలోకి బిందు పర్యవేక్షణ భాగంలోకి మార్చారు. అనేక రకాల ట్యూబులతో అశ్విన్ శరీరం నిండి ఉండడం గమనించిన బిందుకు అమిత జాలి కలిగింది. రెండు బ్యాగులు రక్తవెక్కించినా అతడి పరిస్థితి మెరుగకపోవటం బిందుకు నిరాశని కలిగించింది. బ్లడ్ ప్రెషర్లో మార్పులు రాకపోవటం పెద్ద సమస్యగా మారింది. డాక్టర్లందరూ అశ్విన్ బెడ్ చుట్టూ చేరారు. డాక్టర్ కామత్ ఇంకా ఆ పొరపాటును మర్చిపోలేని మానసిక స్థితిలో ఉన్నాడు. అరోటాకు సంబంధించిన భాగాన్ని ఆపరేషన్ నుంచి వదిలేద్దామని అనుకున్నాను, కానీ ట్యూమర్ వాస్క్యులర్గా ఉండటంతో క్యాన్సర్ పొడలేకుండా మొత్తం ట్యూమర్ను తీసేసి అశ్విన్కు మరింత రిలీఫ్ ఉండేలా చేద్దామనుకున్నాను. విధి వక్రించింది. ఎన్నడూ లేనిది నా చేతులు పట్టు తెప్పాయి. క్షణకాలం కళ్ళు మూసుకుని ఆ సన్నివేశాన్ని మర్చిపోవటానికి ప్రయత్నించిన తర్వాత అన్నాడు, బిందు నాకు తెలుసు జరగబోయేది సంతోషదాయకంగా ఉండేది కాదని, అయినా మన ప్రయత్నం మనం చేద్దాం. సర్వ విధాలా అశ్విని కాపాడే ప్రయత్నం చేద్దాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నాకు కాల్ చేయడానికి సందేహించకు. లెట్ ఇస్ హోప్ ఫర్ ద బెస్ట్. విచారంగా ఇంటెన్సివ్ యూనిట్ నుండి తప్పు చేసిన వాడిలా తడబడుతూ డాక్టర్ కామత్ బయటకు నడిచాడు. నిద్రాహారాలు అవసరం లేదనిపించింది బిందుకు. హర్షుని అశ్విన్ డేంజర్ జోన్లోంచి బయటకు వస్తే చాలు అనుకుంది. మనస వాచ గాడ్ హెల్ప్ దీస్ కిడ్స్ అంటూ వారిద్దరినీ చెక్ చేస్తూ కాలమే మర్చిపోయింది. మీకు ఫోన్, నర్స్ అనటంతో ఉలిక్కిపడి ఫోన్ అందుకుంది. బిందు నువ్వు సెల్ ఎత్తుకోవటం లేదు, ఎందుకని బిందు నాన్న అవతల నుంచి అడిగాడు. సారీ నాన్న, సెల్ ఫోన్ క్యాబిన్లో మర్చిపోయాను. ఓకే, నేను అవినాష్ నాన్నగారితో మాట్లాడి నువ్వు ఐసీయూలో బిజీగా ఉన్నావని చెప్పాను, 2-3 రోజులు ఆ విధంగానే ఉండవలసి వస్తుందని కూడా చెప్పాను. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. ఆ తర్వాత మీరు ఏ విధంగా కలుసుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చునన్నాడు. నువ్వు అవినాష్తో మాట్లాడు. నేనా? వద్దు నాన్న, నువ్వే ఫోన్ చేసి నేను ఈ నెలలో బెంగళూరులో కలుస్తానని చెప్పు నాన్న. నువ్వు ఫోన్ చేయక తప్పదు, నంబర్ రాసుకో. అవినాష్ నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు, తండ్రి ఫోన్ పెట్టేశాడు. బిందుకు చిరాకేసింది. ఏదో విధంగా ఈ సంబంధాన్ని వదిలించుకోవాలి, ఇప్పుడే పెళ్లి గిళ్ళి అవసరం లేదు అనుకుంది మనసులో. అవినాష్ నెంబర్ కనెక్ట్ చేస్తూ అశ్విన్ హర్షిణి మానిటర్స్ను పరికించింది. ఫోన్ కనెక్ట్ అయ్యింది. హాయ్ అవినాష్, నేను బిందును, మహేష్ గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను. మా నాన్న నెంబర్ ఇచ్చారు, మీతో మాట్లాడమన్నారు. ఆమె గొంతులో నిరాసక్తత ధ్వనించింది. ఓ బిందు, మీరు బిజీగా ఉన్నారని తెలుసు, ఏం చేస్తాం? మా పేరెంట్స్ మాట్లాడమని ఒక్కటే గొడవ. మీకు అర్థమైందనుకుంటా? అవినాష్ గొంతు ఆకర్షణీయంగానే ధ్వనించింది. బిందు మరో విధంగా అర్థం చేసుకుంది. గురుడు స్మార్ట్ వేషాలు వేస్తున్నాడు, పేరెంట్స్ పేరు చెబుతున్నాడు, బిజినెస్ ట్రిప్ అంటున్నాడు, అమ్మాయిని మాత్రం చూస్తానంటున్నాడు. ఎవరికి తెలియవని నాటకాలు మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. నాకు 72 గంటల డ్యూటీ పడింది, ఇంటికి రాలేను. చాలా జబ్బు చేసిన పిల్లలు ఇంటెన్సివ్ యూనిట్లో ఉన్నారు. నాకు తెలుసు మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్లో వెళ్తున్నారని. చాలా వినయం గొంతులో ధ్వనింపజేసింది. మీ హాస్పిటల్ దగ్గరలోనే మా హోటల్ ఉంది, కొన్ని నిమిషాల పాటు మీ హాస్పిటల్లో కలవచ్చు అనుకుంటా. ఈ మాటలు మా పేరెంట్స్ మాట్లాడుతున్నట్లుగా అనుకోండి. గొంతులో హాస్యం తొణగిసలాడింది. బిందుకు సడన్గా ఒక ఆలోచన చటుక్కున మెరిసింది. 5 నిమిషాలు మాట్లాడి పీడ వదిలించుకుంటే పోలే, లేకపోతే ఎన్నో ఫోన్లు, ఎందుకు ఈ అవస్థ? మాట్లాడి నచ్చలేదంటే కేసు క్లోజ్. తప్పించుకునేందుకు భలే మార్గం దొరికింది. ఓకే, ఎప్పుడు వస్తారు? 10 గంటలకు. ఓకేనా? పర్ఫెక్ట్. ఓకే, నా హాస్పిటల్ ఎంట్రీని మీరు మేనేజ్ చేయాలి. మంచిది, 1-2 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదుగా. ఓకే, పర్వాలేదు. ఐసీయూ సందడిగా ఉంది. హర్షిణి అశ్విన్లకు సహాయపడటానికి, ఇతర పేషెంట్లను చూసుకోవటానికి ఎక్కువ మంది నర్సులు వార్డ్ బాయ్స్ వచ్చి అటు ఇటు ఎవరి పనుల్లో వారు తిరుగుతున్నారు. బిందు తన ఇద్దరి పేషెంట్ల పరిస్థితిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది. పల్స్తో పాటు బీపీ బ్లడ్ లెవెల్స్ జాగ్రత్తగా మానిటర్ చేస్తుంది. నోట్స్ రాసుకుంటూ అవసరమైతే ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ చేయవలసిందంతా చేస్తూనే ఉంది. పనిలో ఉంటే టైం ఇట్టే గడిచిపోతుంది. సడన్గా బయటకు ఫోన్ చేసుకోవటానికి వచ్చినప్పుడు దూరంగా ఒక యువకుడు సెక్యూరిటీ గార్డ్ను నేను డాక్టర్ బిందుని ఎక్కడ కలవాలి అని అడుగుతున్నాడు. టైం చూసుకుంది, 10 గంటలైంది. ఓహ్, గురుడు వచ్చేటట్టున్నాడు అనుకుని గబగబా క్యాబిన్లోకి వెళ్ళింది. అద్దంలో చూసుకుంది, జుట్టు సవరించుకుంటూ. బొట్టు లేదు, బ్యాగ్లో వెతికితే బొట్టు బిళ్ళ ఒక్కటి కనపడలేదు. మార్కర్ పెన్తో బొట్టు దిద్దుకుంది. తను పిల్లవాడిని వదిలించుకోవాలనుకుంటున్నది, కానీ తనను అతను వదిలించుకునేటట్లు ఉండకూడదు. ఆ ఆలోచనకు నవ్వొచ్చింది. క్యాబిన్ బయటకు అటువైపు చూడకుండా నడిచింది. సెక్యూరిటీ గార్డ్, మేడం మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పాడు. సడన్గా అటు తిరిగింది. అతడు చిన్నగా నవ్వుతూ, మీరు ఫ్రీనే కదా, కాసేపు వెయిట్ చేయమన్నా చేస్తాను, నా ఫ్లైట్ రేపు ఉదయం 10 గంటలకు అన్నాడు. సారీ అవినాష్, విజిటర్స్ రూమ్లో కూర్చోండి ప్లీజ్, క్షణంలో వస్తాను నెమ్మదిగా చెప్పింది బిందు.
ఆ తర్వాత గబగబా కేర్ యూనిట్లో మళ్ళీ ఇద్దరి పరిస్థితిని ప్రత్యేకంగా మానిటర్ చేసింది. అవినాష్ రాక ఎందుకనో తెలియని ఉద్వేగాన్ని కలగజేసింది. అతిథుల రాక కోసం ఆమె ఎదురు చూసే అవకాశం కానీ ప్రత్యేకంగా తయారయ్యే పరిస్థితి కానీ ఇంతవరకు ఎన్నడూ ఎదురుకాలేదు. తానేమిటో, తన చదివేమిటో, తన హౌస్ సర్జన్ డ్యూటీలు ఏమిటో అంతే. అందుకనే అర్థం కానీ ఎగ్జైట్మెంట్. డ్యూటీ డాక్టర్ చరణ్కు ఫోన్ చేసి చెప్పింది, చరణ్ కాసేపు కేర్ యూనిట్ చూసుకోవాలి, ముఖ్యంగా హర్షిణి అశ్విన్ల గురించే నా వరి. నేను ఒక 15 నిమిషాలు లాంజ్లోకి వెళ్ళి వస్తాను. బంధువులు ఎవరికో కార్డియాక్ ప్రాబ్లం, డెసిషన్ మేకింగ్ కోసం నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి, డాక్టర్ హర్షక్ కాదు. 15 నిమిషాల్లో నేను రాకపోతే నాకు కాల్ చేయి, సరేనా? ఓకే ఓకే, డాక్టర్ చరణ్ అన్నాడు. లాంజ్లోకి పోతూ పోతూ టైం చూసుకుంది, రాత్రి 10:15 అయింది. సారీ బిందు, జస్ట్ ఫార్మాలిటీ పూర్తి చేస్తున్నాను. పెద్దల పట్టింపులు మీకు తెలుసుగా, వార్డులో ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టడం నాకు కూడా బాగోలేదు, అవినాష్ అపాలజెటికల్గా అన్నాడు. ఇక్కడ డ్యూటీలు ఇలాగే ఉంటాయి, 24 గంటల డ్యూటీని 72 గంటలకు కొత్తగా మార్చారు అంతే. మై గాడ్, అసలు మీకు నిద్ర ఉంటుందా? అవినాష్ షాక్ తిన్నట్లు అడిగాడు. కాసేపు నిద్ర, కాసేపు మెళకువ, అది పరిస్థితి, బిందు నవ్వుతూ చెప్పింది. నేను వస్తున్నప్పుడు చూశాను, ఎవరో ఐసీయూ వైపు చూస్తూ నేల మీద కూర్చుని ఉన్నారు. అతడి కిడ్ బహుశా ఐసీయూలో ఉన్నాడనుకుంటా. అవును, అతడి బిడ్డ చాలా సీరియస్ కేస్. మీరు ప్రాణాలు కోల్పోవటం కూడా చాలాసార్లు విట్నెస్ చేయక తప్పదనుకుంటా? అవినాష్ భయం భయంగా అడిగాడు. చాలాసార్లు అని చెప్పలేను, కానీ కొన్నిసార్లు. ఓహ్, ఎమర్జెన్సీ కేసులన్నీ ఇటే వచ్చేటట్లున్నాయి. నిజమే, చివరి స్టేజ్లో తీసుకుని వస్తుంటారు లాస్ట్ రిసార్ట్గా. అదే ఇబ్బంది, మొదటే ఇక్కడ అడ్మిట్ చేస్తే ప్రాణభయం అంతగా ఉండదు. కానీ బిందు మాటలు మధ్యలో తుంపుతూ, అందుకేనేమో గుయి గుయ్యమంటూ ట్రాఫిక్లో హడావిడి అన్నాడు అవినాష్. గుయి గుయ్యి ఏమిటి? అదే అంబులెన్స్ చేసే సైరన్ మోత. ఓ, అదా, నాకు అర్థం కాలేదు. ఏం, ఇక్కడ ఏమంటారు? అంబులెన్స్ హ్యాంకింగ్ అంటారు. ఇద్దరు నవ్వుకున్నారు. సరే, నేను వెళ్ళినానా? అవినాష్ లేచాడు. కాఫీ అది? బిందు అడిగింది. వద్దు వద్దు, నేను రూమ్కి వెళ్ళి అన్నీ సర్దుకోవాలి, తర్వాత కలుద్దాం. ఎప్పుడు? రేపు నా ఫ్లైట్ 6 గంటలకు ఉదయం, ఎయిర్పోర్ట్కి పోయేటప్పుడు కలుసుకోవాలి. ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. చలో, 10:35 అయింది, బిందు అంది. ఓహో, హిందీ స్లాంగ్ మధ్యలో వాడతారా? అవును, నేనే కాదు మా అమ్మ నాన్న కూడా. లిఫ్ట్ దాకా ఇద్దరూ కలిసి వెళ్ళారు. మధ్యలో చరణ్ ఫోన్. ఓకే, ఇంకో 15 నిమిషాలు పర్వాలేదుగా, బిందు ఫోన్లో చెప్పింది. కొంచెం టైం దొరికింది, మీకు సిస్టర్స్ బ్రదర్స్ అని జవాబు కోసం చూసింది. మా అక్కకు పెళ్ళై హ్యాపీగా ఇద్దరు పిల్లలతో ఉంటున్నది. ఎక్కడ? యుఎస్లో. ఆమె డాక్టర్, కానీ లేటెస్ట్ డాక్టర్కు సంవత్సరం కూడా నిండలేదు, అందుకనే ఇంట్లో అన్నాడు అవినాష్. ఓహో, ఒకటే ప్యాటర్న్, డాక్టర్ కోర్స్ చదవటం, యుఎస్ వెళ్ళటం, పిల్లలను కనటం, ఇంట్లో ఉండటం. అమ్మకు నాన్నకు అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పేస్తే సరి, ఈ పిల్లవాడు కుదరదని బిందు మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. బిందు, నా ఫ్రెండ్ కింద వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తా. అరే, వారిని కూడా తీసుకురావాల్సింది. ఇదేమన్నా హోటలా? అది అర్ధరాత్రి వేళ తీసుకురావటానికి, కళ్ళు చిక్లిస్తూ చమత్కరించాడు. ఇద్దరు నవ్వుకున్నారు. బాయ్, బిందు చిన్నగా అంది. నిజానికి నా పేరెంట్స్కి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు, అర్ధగంట కూడా మనం మాట్లాడుకోలేదు. మీకు కూడా నా వివరాలు తెలుసుకోవడానికి సమయం కూడా దొరకలేదు. నేను, నాకేమో ఇలాంటిది ఫస్ట్ టైం. నిర్ణయం తీసుకునేది మా పేరెంట్స్. అరేంజ్ మ్యారేజ్లో 10 నిమిషాల టైమే ఇద్దరికీ దొరుకుతుంది మాట్లాడుకోవటానికి. అవినాష్ లిఫ్ట్ ఎక్కుతూ, నా పేరెంట్స్కు ఎస్ అని నా సైడ్ నుంచి చెబుతాను, మీరు టైం ఎంతైనా తీసుకోండి, పర్వాలేదు అన్నాడు. లిఫ్ట్ డోర్ మూసుకుని పోయింది. నాన్న, అవినాష్ వచ్చాడు, మాట్లాడాను, నాకేం గొప్పగా కనెక్ట్ కాలేదు, అందరిలాగానే ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాట్లాడినట్టే మాట్లాడాడు, బిందు తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా ఉండక మరో రకంగా ఉంటాడా? మాటలు నేర్చుకున్నావు బిందు, స్పీకర్లో తల్లి కంఠం చిరాగ్గా ధ్వనించింది. బిందు, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో వెయిట్ చేద్దాం, సాంప్రదాయ కుటుంబంలాగా నాకు అనిపిస్తోంది. నువ్వు ఈలోపు డిసైడ్ చేసుకోవచ్చు, తండ్రి స్పష్టంగా చెప్పాడు. నాన్న, తొందరేం లేదు, కొన్ని నెలల దాకా మనం ఆగుదాం, బిందు వేడుకోలు కంఠంతో చెప్పింది. ఫోన్ పెట్టాయి, మొదట నీ పేషెంట్ సంగతి చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటా, తండ్రి నిశ్చయస్వరంతో బదులిచ్చాడు. కేర్ యూనిట్లోకి అన్యమనస్కంగా బిందు ప్రవేశించింది. రాత్రి 11 అయింది. ఏం బిందు, మీ బంధువును కార్డియాక్ ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నారా? డాక్టర్ చరణ్ బిందుని చూస్తూనే అడిగాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక వాళ్ళ ప్రాబ్లం. బిందు చరణ్కు సమాధానమిస్తూనే హర్షిణి అశ్విన్లను జాగ్రత్తగా చూసింది. ఇంతలో డాక్టర్ హర్ష ఫోన్. చరణ్ ఎత్తాడు. సార్, ఇద్దరూ స్టేబుల్గానే ఉన్నారు, బిందు మాత్రం కొంచెం వరీడ్గా ఉంది. బిందు బంధువులు ఎవరికో కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది, ఈ హాస్పిటల్కే తీసుకొని వచ్చారు. నా వార్డులో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, అందుకే ఇక్కడ బిందుకు సహాయపడుతున్నాను.
చరణ్ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అతడి మాటల ద్వారా బిందుకు అర్థమవుతూనే ఉంది. సడంగా చరణ్ బిందు వైపు తిరిగి చెప్పాడు, బిందు హర్ష సార్ మాట్లాడతారట. బిందు ఫోన్ తీసుకుని సార్ అంది. బిందు, పోయిన నెల 4వ తారీఖు నువ్వు ఐసీలో డ్యూటీలో ఉన్నావా? ఎందుకు సార్, చెక్ చేసి చెప్పనా అంటూనే రోటా బుక్ చెక్ చేసింది. అవును సార్, మరుసటి రోజు సాయంత్రం 5 దాకా డ్యూటీలోనే ఉన్నాను. బిందు కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నంలో పడింది. ఓహో, ఆ రోజు నేను సెలవులో ఉన్నాను, డాక్టర్ భూపేన్ ఐసీయూ ఇన్ఛార్జిగా ఉన్నారు. అవుననుకుంటా. అయితే నువ్వు ఆదర్శ్ డెత్ రిపోర్ట్ ఇచ్చావనుకుంటా? అవును సార్. ఓకే, నేను రేపు 7 గంటలకల్లా ఐసీయూలో ఉంటాను, త్వరగా రౌండ్స్ పూర్తి చేద్దాం, తర్వాత నేను ఐసీయూలో ఉంటాను. నువ్వు 9 గంటలకు ఎథిక్స్ కమిటీ మీటింగ్కి అటెండ్ అవుదు కానీ. మంచిది, కానీ ఎందుకు ఎథిక్స్ కమిటీ మీటింగ్? ఏదో రొటీన్ ఎంక్వైరీ అనుకుంటా. నా మీద ఎంక్వైరీయా? కానీ పీజీ స్టూడెంట్స్ను ఈ విషయాల్లో పిలవరు కదా, ఆతృతతో అడిగింది. నేను అప్పుడు సెలవులో ఉన్నాను అందుకని. కానీ డాక్టర్ భూపేన్ ఇన్ఛార్జ్ కదూ, అతను ఈ కేసు గురించి ఏమీ తెలియదన్నట్లుగా చెప్పినట్లుంది. మీరు కేస్ షీట్ చెక్ చేయొచ్చు కదా, భూపేన్ నోట్స్ ఏమీ రాసినట్లు లేదు, పైగా నర్స్ రికార్డులో కూడా అతడి పేరు లేదు. గతుక్కు మంది బిందు, ఏం మాట్లాడాలో తెలియలేదు. కానీ సార్ నాంచింది బిందు, వరీ కాకు, రొటీన్ ఎంక్వైరీ 15 నిమిషాలు అయిపోతుంది, ఐసీయూలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. అది సరే, కానీ మీ బంధువుకి ఎలా ఉంది? అడిగాడు హర్ష. ఏ బంధువు? ఓ, ఆ బంధువా? బిందుకు ఎంక్వైరీ గొడవ బాధించసాగింది. నేను ఎవరికన్నా చెప్పాలా? బిందు తేరుకుని, అవసరం లేదు సార్, డిశ్చార్జ్ కూడా అయిపోయింది. అప్పుడే అంత త్వరగానా? కాదు సార్, ఉన్నట్లుంది. ఏమో సార్? తడబడుతూ చెప్పింది. హర్ష ఫోన్ డిస్కనెక్ట్ అయింది. బిందుకు ఎంక్వైరీ వరి పట్టుకుంది. డాక్టర్ భూపేన్ కేసు గురించి ఎందుకు తెలియదన్నాడు? భూపేన్ చెప్తేనే ఆదర్శ్ తల్లిదండ్రులను ఒప్పించి అతడి ఆర్గన్స్ను డొనేట్ చేయడానికి సిద్ధపరిచింది. బిందుకు కాసేపు ఏవీ అర్థం కాలేదు. మనస్సును మొత్తానికి స్థిరపరచుకుని రేపు చూసుకోవచ్చు అని అనుకుంది. కానీ రేపు ఏం జరగబోతుందో అన్న విషయం మాత్రం ఆమెను పట్టి పీడించటం మానుకోలేదు. అశ్విన్ పరిస్థితిని నిశితంగా బిందు గమనిస్తున్నప్పుడు ఫోన్ మోగింది. అవినాష్. గుండె ఎందుకనో లయ తప్పింది. బిందు, సారీ, నా ఒపీనియన్ అంత త్వరగా ఖచ్చితంగా చెప్పినందుకు. ఆ సమయంలో అలా చెప్పాలనిపించింది. మా పేరెంట్స్కి కూడా నా నిర్ణయం చెప్పాను. ఎస్ ఆర్ నో, ఏది చెప్పాలో అనే మీమాంసలో మీరుండి ఉండవచ్చు, తిరిగ్గా మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. మా పేరెంట్స్ కూడా చెప్పాను, తొందర ఏమీ లేదని. నేను నా ట్రిప్ ముగించుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. నన్ను ఏదన్నా అడగదలుచుకుంటే అడగండి. అదేం లేదు, ఇలాంటి విషయాల్లో మా పేరెంట్స్ నిర్ణయాలు తీసుకుంటారు, నాకేం చెప్పాలో తెలియటం లేదు. నువ్వు అడగలేని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అవినాష్ మీరు నుంచి నువ్వులోకి వచ్చేశాడు. నేను ఎప్పుడో ఆఫీస్ ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీలో మీరు మాత్రం పుచ్చుకుంటాను, సిగరెట్ అలవాటు పెద్దగా లేదు, ఎఫ్ఐఎస్ ఏమీ లేవు, బయట కంట్రీస్లో సెటిల్ అవ్వాలనే కోరిక లేదు. సహజంగా ఆడపిల్లలకు ఉండే సందేహాలు ఇవే, అందుకే నన్ను నేను స్పష్టపరచుకుంటున్నాను. థ్యాంక్స్. బిందుకు చిరాగ్గా ఉంది అవినాష్ ఫోన్ కాల్తో. ఎంక్వైరీ గొడవలో తనుంది, మా పేరెంట్స్ తర్వాత నిర్ణయం తీసుకుంటారు, బిందు చెప్పింది. ఓకే ఓకే, అవినాష్ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. తండ్రికి ఫోన్ చేసి అతను ఎంత సిల్లీగా నిర్ణయాలు తీసుకుని సపోర్టింగ్గా మాట్లాడతాడో చెప్పాలనుకుంది. తండ్రి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో తెలియదు, అందుకే ఫోన్ చేయలేదు. మళ్ళీ అతను ఫోన్ చేస్తే నేను ఫోన్ తీసుకోను కాక తీసుకోను అంటూ సెల్ ఫోన్ బ్యాగ్లో విసురుగా పడేసింది. సమయం ఉదయం, అంటే తెల్లవారుజామున 3 గంటలు. మానిటర్ బీ బీప్ అని శబ్దం చేయడంతో అశ్విన్ బెడ్ పక్కనే కుర్చీ మీద తెల్లవాల్చిన బిందు గబాలన లేచింది. పరిస్థితి అర్థమైంది. మానిటర్ రీడింగ్స్ పరిస్థితికి అద్దం పట్టాయి. అశ్విన్ శరీరం ఇక ట్రీట్మెంట్ చాలు అన్నట్లు సంకేతాలు ఏమన్నా ఇస్తున్నదా? వెంటిలేటర్కు ఆక్సిజన్ నాబ్ను 100% పెంచింది. నాచురేషన్ పికప్ కాలేదు. పైపెచ్చు 70-60 అలా పడిపోసాగాయి. ఎండోట్రాకియల్ ట్యూబ్లో ఏమన్నా అడ్డంకి ఉందా అని బిందు ఆలోచించింది. ట్యూబ్ను వెంటిలేటర్ నుంచి తీసేసి చెస్ట్ మీద ఒత్తిడి పెంచి సహజ రీతిలో గాలిని పంపే ప్రయత్నం చేసింది. ఈసీజీ చూస్తే నార్మల్గా లేనట్లు అనిపించింది. కార్డియోవాస్క్యులర్ సిస్టంలోనే ఏదో తేడా ఉందని ఆమెకు అర్థమైంది. హర్ష సార్ని పిలవటంతో ఆయన క్షణాల మీద వచ్చాడు. డాక్టర్ హర్ష చూస్తున్నప్పుడు బిందు చెప్పింది, సార్ కళ్ళు తేలేస్తున్నాడు, గుడ్డె కొట్టుకోవటం మానేసింది. కాసేపు ఆయన కూడా చెస్ట్ను థమ్ చేసి లాభం లేదు, డిక్లేర్ చేద్దాం అన్నాడు. బిందు నిరాశగా మరొక్కసారి తను కూడా ప్రయత్నించింది, కానీ ఫలితం లేదు. ఇంతలో డాక్టర్ కామత్ హడావిడిగా వచ్చాడు. అశ్విన్ తల్లిదండ్రులు, తాత కూడా వచ్చారు. డాక్టర్లు నెమ్మదిగా అసలు విషయం చెప్పారు. అంతే, అందరూ ఏడవటం మొదలెట్టారు. ఐసీయూ దుఃఖశాలగా మారింది. ఎంతో ఉల్లాసంగా ఉండే డాక్టర్ కామత్ మొదటిసారి కంటతడి పెట్టాడు. డాక్టర్ హర్ష దస్తీ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు. వార్డ్ బాయ్స్, నర్సులు, డాక్టర్లు
ఒక్కరేమిటి అందరూ అశ్విని చూస్తూ రోధించసాగారు. అశ్విన్ బెడ్ మీద సుఖ నిద్రలో ఉన్నట్లుగా ప్రశాంత వదనంతో ఉన్నాడు. తను పోతానని తెలిసేమో చెల్లిచేత రాఖీ పండుగ రాకుండానే రాఖీ కట్టించుకున్నాడు. డాక్టర్ చేసిన చిన్న తప్పిదం అశ్విన్కు పెద్ద శిక్షణే వేసింది. డాక్టర్ కామత్ నిశ్శబ్దంగా బిల్లింగ్ సెక్షన్కు వెళ్ళాడు. అశ్విన్ పేరుతో జరిగిన ఖర్చంతా తన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. అంతకంటే డాక్టర్ కామత్కు ఏం చేయాలో తోచలేదు. అశ్విన్ బాడీని ఐసీయూ నుంచి తొలగించడంలో గాలివాన ఒక్కసారిగా ఆగినట్లయింది. బిందు తన క్యాబిన్కు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని బడలికను అతి బలవంతం మీద పారద్రోలింది. శవస్నానంతో మళ్ళీ మామూలుగా అనిపించింది. డాక్టర్ చరణ్ వచ్చాడు. జరిగింది విన్నాను, చాలా బాధ వేసింది. వద్దామనుకుంటే ఒక కేసు తగిలింది, నెమ్మదిగా చెప్పాడు. ఏ కేస్? నిర్లిప్తంగా అడిగింది బిందు. 2 ఏళ్ల అబ్బాయిని 10 మంది తీసుకొచ్చారు. వాడు గోల్డ్ చైన్ మింగాడు. ఏదో ఒకటి చేయండి అని ఒకటే హడావిడి చేశారు. ఏం చేశావు? చేయటానికి ఏముంది, అంత పెద్ద చైన్ పిల్లవాడు మింగలేడు అంటే వినరాయే. పైగా నా చుట్టూ చేరి ఒక్కటే గొడవ. ఎక్స్రేలో ఏం కనబడలేదు. ఇంతలో వాళ్ళింట్లో ఉంచి ఫోన్, సోఫా సందుల్లో చైన్ దొరికిందని. సిలీ కేస్ చరణ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్ మోగటంతో బిందు తీసింది. వాళ్ళ నాన్న, బిందు నేను మీ అమ్మ అవినాష్ను కలిసేందుకు వెళుతున్నాం. బిందు ఆ విషయమే పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళ నాన్న మాట్లాడాడు, అవినాష్ ఢిల్లీ ఫ్లైట్ 12 గంటలకు, అక్కడ ఫాగ్ వల్ల ఆలస్యం అవుతుంది, అందుకే అశోక హోటల్లో బ్రేక్ఫాస్ట్కు కలుస్తున్నాం. నువ్వు కూడా రా, రిటర్న్లు దింపుతాం. నో ఛాన్స్, అతన్ని చూస్తేనే చికాక్గా ఉంది. ఓకే, వాళ్ళు వెంటబడుతున్నారు, చూద్దాం, తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, తండ్రి నింపాదిగా చెప్పాడు. మీరేమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు, కోపంగానే చెప్పింది. బిందు తల్లి ఫోన్ తీసుకుని, నాకు 100% ఇష్టమైతేనే ఎస్ అంటాను, నో కాంప్రమైజ్, సరేనా? బుజ్జగింపు ధోరణిలో కనబడింది. నా సైడ్ నుంచి పెద్ద నో. సరేనా, పెట్రోలు మీరు వేస్ట్ చేసుకుంటే నాకేం? బిందు పెడసరంగా అంది. ఆ తర్వాత పని మీద దృష్టిని ఎంత కేంద్రీకరిద్దామనుకున్నా బిందుకు కుదరలేదు. ఎథిక్స్ కమిటీ మీటింగ్ గొడవ మనసులోంచి పోవటం లేదు, దాంతోపాటు ఈ పెళ్లి గొడవ. పేషెంట్లు ఎక్కడ లేని జబ్బులతో వస్తూనే ఉన్నారు. అంతా చిరాగ్గా, కన్ఫ్యూజింగ్గా అనిపించింది. డాక్టర్ హర్ష వస్తూనే 9 కావస్తుంది, మీటింగ్కు అటెండ్ కా, ఆర్డర్ జారీ చేశాడు. తనదేం పోయింది విసుక్కుంటూ సమావేశ మందిరంలోకి వెళ్ళింది. దాదాపు 15 మంది కూర్చుని ఉన్నారు. డాక్టర్ మిత్రతో పాటు చాలామంది తనకు తెలియని డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ మిత్ర మైక్రోబయాలజీ హెడ్. రాబిందు కూర్చో, ఒక సమస్య వచ్చి పడింది. మిత్ర తేలిగ్గా అంటూనే, నీకు తెలుసుగా ఎందుకు పిలిచాము అని పూర్తి చేశాడు. తెలుసనుకుంటా సార్, ఆదర్శ్ విషయంలో. అవును, ఆదర్శ్ తల్లిదండ్రులు లీగల్ నోటీస్ పంపారు, మెడికల్ అసిస్టెన్స్ మధ్యంతరంగా ఐసీయూలో ఆర్గన్ డొనేట్ చేసేందుకు ఆపుచేశామని. లీగల్ నోటీస్లో వాడిన పదం ఆర్గన్స్ అమ్మటానికని, అది కూడా చెప్పాలిగా. బిందుకు కుంగిపోతున్నట్లుగా అనిపించింది. అయితే అడిగింది కూడా తీసుకుని, మేము కేస్ రికార్డ్స్ అన్నీ చూసాం, రివ్యూ చేస్తే నీకు వ్యతిరేకంగా కొన్ని పాయింట్స్ వెలుగులోకి వచ్చాయి. నిశ్శబ్దంగా బిందు వినసాగింది. ఇది హాస్పిటల్లో ట్రయల్ మాత్రమే, నువ్వు కోర్టుకు అటెండ్ కావాల్సిన పరిస్థితి రావచ్చు, లాయర్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ను, కన్సల్టెంట్ డాక్టర్లు ఏది చెప్తే అది చేస్తాను. ట్రయల్ వారికి ఉంటుంది. నాకెందుకు ఉంటుంది సార్? కరెక్ట్ డాక్టర్, కానీ లాస్ట్ మంత్ 4వ తారీఖున ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ భూపేన్కు పేషెంట్ అడ్మిన్ సంగతే తెలియదంటున్నాడు సార్. ఆయనకు తెలియకపోవటం ఏమిటి? భూపేన్ సార్ రౌండ్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేషెంట్ను ఐసీయూకు తెచ్చారు. పైనుంచి పడటం వల్ల బాగా గాయాలయ్యాయి. 5th ఫ్లోర్ నుంచి పడ్డ 45 నిమిషాల తర్వాత తెచ్చారు. సివియర్ హెడ్ ఇంజురీ, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, అపస్మారక స్థితిలో ఉన్నాడు. సిటీ స్కాన్ తీయించాం, బ్రెయిన్ స్టెమ్ కూడా దెబ్బతిన్నది. భూపేన్ సార్కు కేసు సంగతి చెప్పాను, సిటీ స్కాన్ రిపోర్ట్ చదివి వినిపించాను. డాక్టర్ మిత్ర ఆలోచించసాగాడు. నేను తీసుకున్న చొరవకు పిల్లవాడిని రక్షించేందుకు చేసిన కృషిని డాక్టర్ భూపేన్ మెచ్చుకున్నారు కూడా. బిందు ధైర్యం కూడా తీసుకుని చెప్పింది, డీరెంగ్ డాక్టర్, రికార్డ్ పరంగా ఏమీ లేదు. నువ్వు భూపేన్కు చెప్పావని కానీ, అతడి పర్యవేక్షణలో ఈ కేసు చేపట్టడం జరిగిందని కానీ ఏదీ రికార్డులో లేదు. నేను ఆయన పర్యవేక్షణలోనే కేసు అడ్మిట్ చేశాను. అవును, నువ్వు రాసిన అడ్మిషన్ నోట్ ఉంది, అయితే ఓడి చెప్పు, పేషెంట్ బ్రెయిన్ డెడ్ అని ఏ బేసిస్తో డిక్లేర్ చేశావు? డాక్టర్ మిత్ర నిశితంగా అడిగాడు. సార్, అడ్మిట్ చేసుకున్నప్పుడు అతడు ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్నాడు, హార్ట్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది, బ్లడ్ ప్రెషర్ రికార్డ్ చేసే స్థితిలో కూడా లేదు. పేషెంట్ అన్ని విధాలుగా రెస్పాన్స్ స్టేజ్ నుంచి దాటిపోయాడు. ఎన్నింటికి పేషెంట్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు? 12 గంటల ప్రాంతంలో, అది మరుసటి రోజున. ఈసీజీ కూడా తీశారండి డిక్లరేషన్ ముందు. ఎవరు డిక్లేర్ చేశారు? నేను చేశాను, భూపేన్ సార్ చేయమని చెప్పారు. అది రికార్డులో లేదు. నువ్వు భూపేన్తో మాట్లాడినట్లు కానీ, అతడు ట్రీట్మెంట్ ఎక్నాలెడ్జ్ చేసినట్లు కానీ ఎక్కడా లేదు.
అవన్నీ నర్సు రికార్డ్ చేస్తారు సార్. నేను ట్రీట్మెంట్ ప్రోగ్రెసెస్ నోట్స్ రాస్తాను. వాళ్ళు రాయలేదు, నీ పేరే వాళ్ళు రాశారు. నేను ఇన్స్ట్రక్ట్ చేస్తాను, అదే రాస్తారు. కన్సల్టెంట్ డాక్టర్తో వాళ్ళు ఇంటరాక్ట్ కారు కదా అంది బిందు. ఓకే, మూడు అభియోగాలు ఉన్నాయి నీ మీద. ఒకటి, సీనియర్ కన్సెంట్ లేకుండా నిర్ణయాలు తీసుకున్నావని. రెండు, ట్రీట్మెంట్ సీనియర్ నిమిత్తం లేకుండా డిస్కంటిన్యూ చేశావని. మూడు, ఆర్గన్స్ను డొనేట్ చేశావని. బిందుకు ఊపిరాగినట్లయింది. సార్, భూపేన్ సార్ను మీటింగ్కు రమ్మనమని చెప్పండి, అన్నీ తేల్చుకుందాం, నిర్మోహమాటంగా అడిగింది. అతను రాడు, రాలేడు, ఈ దేశంలో ప్రస్తుతం లేడు, నాకేం సంబంధం లేదని అక్కడి నుంచి తేల్చి చెప్పాడు. చెప్పండి సార్, నేను ఎట్లా బయటపడాలి? నేను రైట్ అని ఎట్లా నిరూపించుకోవాలి? ప్లీజ్ గైడ్ మీ, బేలగా అడిగింది. నాకు అర్థం కావటం లేదు. పేషెంట్ తండ్రి నువ్వే, మెయిన్ డాక్టర్వని కుండలు బద్దలు కొట్టినట్లు చెబుతున్నాడు. సార్, పేషెంట్ 18 గంటల పైగా హాస్పిటల్లో ఉన్నాడు. ఐసీయూ కన్సల్టెంట్ 18 గంటల్లో కనీసం ఒక్కసారైనా రౌండ్స్కు రాడా సార్. ఆ రోజు భూపేన్ ఏదో సమావేశంలో ఉన్నట్ట. సాయంత్రం వచ్చేసరికి బాడీ హ్యాండోవర్ చేసేసారని అతను చెప్తున్నాడు. బిందు తలంచుకుంది. బిందు, ఆ పేరెంట్ డబ్బు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నువ్వు ప్రమాద పొంచిన ఉన్నావు. లాయర్ని మాట్లాడుకోవడం బెటర్. సార్, ఇది మీ హాస్పిటల్, నా కోసం ఆ పని మీరు చేయాలి. కన్సల్టెంట్కు మాత్రమే అలా చేసే వీలుంటుంది, రెసిడెంట్స్కు ఆ సౌకర్యం లేదు. ఘోరం సార్, నువ్వు సరియైన స్టెప్ తీసుకోకపోతే నీ సీటు పోతుంది, MBBS కూడా ఊడుతుంది. బిందు భారంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఎలా తన క్యాబిన్లోకి వచ్చిందో కూడా గుర్తులేదు. క్యాబిన్లోకి చేరుకున్న బిందుకు కాసేపు మైండ్ బ్లాక్ అయినట్లు అనిపించింది. మరి కాసేపు తన గుండెచప్పుడే తనకు దబ్ దబ్ అని వినిపించింది. గబగబా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి చన్నీళ్లు చల్లుకుంది. అప్రయత్నంగా అప్పటిదాకా ఆపుకున్న ఏడుపు ఆగకుండా ప్రవాహంలా వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. తను ఆ మీటింగ్ హాల్లోంచి వస్తూ డాక్టర్ మిత్రాకు నిర్మోహమాటంగా ఉండి ధైర్యంతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సార్, మీకు తెలుసు ఎవరు రైటో ఎవరు రాంగో. సీనియర్స్ అని తప్పించే ప్రయత్నం చేయొద్దు. మొత్తం చాకరీ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తారు. తప్పు చేస్తే పీజీస్ బాధ్యులు. ఏదైనా మంచి జరిగితే ఆ క్రెడిట్ కన్సల్టెంట్స్ తీసుకుంటారు. ఇదెక్కడి న్యాయం? నా డ్యూటీ నిజానికి 5వ తారీఖు ఉదయానికే అయిపోయింది, కానీ డాక్టర్ భూపేన్ చెప్పాడని తల్లిదండ్రులను ఇతరులకు ఆర్గన్స్ ఉపయోగపడే అవకాశం ఉందని కన్విన్స్ చేసేందుకే చాలాసేపు ఉన్నాను. నిజానికి దానివల్ల లాభపడే బెనిఫిషియర్స్ ఎవరో కూడా తెలియదు. పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయింది, కానీ మిగతా ఆర్గన్స్ వయబుల్గా ఉండటం చేత అవి వేస్ట్ కాకూడదని అంత శ్రమపడ్డాను. డాక్టర్ భూపేన్ సార్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. కేసు సంగతే తెలియదనటం విడ్డూరంగా ఉంది. పేషెంట్ ఫాదర్ తెలియదనటం విడ్డూరంగా ఉంది. పేషెంట్ ఫాదర్ పిల్లవాడు పైనుంచి పట్టడం ఒక విధంగా తమ అజాగ్రత్త వల్లనే కావటం చేత అప్పుడేమో ఏడుస్తూ ఉన్నాడు, ఇప్పుడేమో డబ్బులు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లుంది. నిజానికి పిల్లవాడి చావుకు కారణం యుథనేషియా కాదు, పైనుంచి కింద పట్టం. కేవలం తల్లిదండ్రుల లక్ష్య ధోరణి వల్లనే. పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు తండ్రి తాగి ఉన్నాడు. నేను ఏదో కోపం కొద్దీ చెప్పటం లేదు, నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి నిజాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్లు అవసరం వచ్చినప్పుడు నేను చెబుతాను. అలా చెప్పి డాక్టర్ మిత్రా గది నుండి సీదా డాక్టర్ హర్ష దగ్గరకు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? అడిగింది. మీటింగ్ హాల్లో జరిగిన విషయాలు చెప్పిన తర్వాత, బిందు ఆదర్శ్ తండ్రి రాజకీయ నాయకుడు, అతడికి ఎందుకో ఈ హాస్పిటల్ అంటే పడదు. హాస్పిటల్ ఏమో నీ మీదకు తోసే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ భూపేన్ సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది అతని కేసు కదా, బిందు అమాయకంగా అడిగింది. అతను అంతే, అతను పేషెంట్ను ముట్టుకోకుండా జాగ్రత్త పడతాడు. సమాచారం వరకే ఆ డాక్టర్కి అంది ఉండవచ్చు అని అనుకుంటారు, కానీ అంతకు మించి కాదు. అతన్ని ఇందులోకి గుంజితే అతని ప్రాక్టీస్ ఎఫెక్ట్ అవుతుంది. నిశ్శబ్దంగా ఆశ్చర్యంగా బిందు వినసాగింది. బిందు, డాక్టర్ భూపేన్ తమ్ముడు డాక్టర్ ఉమేష్ నార్త్ వెస్ట్ హాస్పిటల్లో పెద్ద యూరాలజిస్ట్. నెలకు 15 ట్రాన్స్ప్లాంట్స్లు చేస్తాడు. కొన్ని రోజుల కిందట ఆయన హాస్పిటల్ మీద రెయిడ్ కూడా అయింది, కిడ్నీ డోనర్స్ స్కామ్ సందర్భంగా. డోనర్ కిడ్నీల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న సంగతి డాక్టర్గా నీకు తెలుసు కదా. ఈ పరిస్థితుల్లో డాక్టర్ భూపేన్ పేరు ఇలాంటి సందర్భంలో బయటకు వస్తే చిక్కులు పడక తప్పదు. అతని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని గొడవ ఉండవచ్చు. అందుకే ఈ విషయంలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నది. మరి నా విషయం మీరు ఎందుకు ఆలోచించడం లేదు సార్? మా నాన్న ఎంత కష్టపడి నన్ను చదివించారు, ఆయనకు నేనేం జవాబు చెప్పాలి? అసలు నాకేం సంబంధం లేకుండానే నా నెత్తి మీద ఈ కేసులు ఉదుతారు కదా. మీకు తెలుసు నేను ఇలాంటి దాన్ను. పీజీస్ ఇక నుండి ఏ ధైర్యంతో పనిచేస్తారు? నన్ను బలి పశువుగా చేయటం ఎంతవరకు న్యాయం? బిందు కంఠం వృద్ధంగా మారింది. మాటల్లో కోపంతో కూడిన ఆవేదన, నిస్సహాయత అన్నీ ధ్వనించాయి. నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సింది. పీజీలుగా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎవరు తీసుకుంటారు సార్? పీజీలు కన్సల్టెంట్స్ కింద పనిచేస్తారు కదా. నేను కోర్టులో కేసు కోల్పోతే నా జీవితం మొత్తం ప్రశ్నార్థకంగా మారుతుంది. మా పేరెంట్స్ నా వివాహం సంగతి కూడా ఆలోచిస్తున్న ఈ తరుణంలో
నేను ఈ కేసులో ఇరుక్కుంటే నాకు ఫ్యూచర్ ఏముంటుంది? ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేయండి సార్, దీనంగా మొదటిసారి అడిగింది బిందు. కేసు మన చేయి దాటిపోయింది, ఏదైనా కోర్ట్ బయట సమస్యను సాల్వ్ చేసుకోవచ్చునేమో ఆలోచించు. అపాలజీ ఇవ్వటం ద్వారా. అపాలజీ నేను ఎందుకు ఇవ్వాలి సార్? ఏం తప్పు చేశానని? నేను ఆపనే చేస్తే అందరూ ఆరోపణను నమ్ముతారు, పైగా ఈ వర్స్ట్ ఆరోపణ సెల్లింగ్ ఆర్గన్స్. మై గాడ్, నేను ఖచ్చితంగా అపాలజీ ఇవ్వను, గాక ఇవ్వను. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ పేరుతో నేను డబ్బులు పెట్టాలన్నా మీ ఉద్దేశం? హాస్పిటల్కు పేషెంట్స్ పే చేస్తారు, పీజీస్ కాదు. మా దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటాయి హాస్పిటల్స్. చచ్చేంత చాకరీ చేయిస్తారు. మాకు స్టైఫండ్ పేరుతో పీనట్స్ ఇస్తారు. లీగల్ లిటిగేషన్లకు ఆ డబ్బు సరిపోతుందా? లీగల్ మ్యాటర్స్కు మమ్మల్ని ఎలా జవాబుదారీ చేస్తారు సార్? బిందు, వేరే మార్గం ఉన్నట్లు లేదు. నీ శ్రేయోభిలాషుగా చెప్తున్నాను. డాక్టర్ హర్ష సంభాషణ అంతటితో ముగించాడు. బిందుకు అంతకు మునుపు జరిగిందంతా జ్ఞాపకం వచ్చి మానసికంగా అశక్తురాలైంది. చిరాగ్గా ఐసీలోకి వెళ్ళి నర్సులందరినీ పిలిచింది. మీరు ఇప్పటి నుండి ఏ నోట్స్ రాసినా డాక్టర్ బిందు డాక్టర్ హర్షతో కన్సల్ట్ చేసిన తర్వాతే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం అని ఖచ్చితంగా రాయండి. నా పేరు ఒక్కటే రాసి వదిలిపెట్టకండి. కన్సల్టెంట్ నేమ్ ఖచ్చితంగా రాయండి. కోపంతో అన్ని ఫైల్స్ తీసి గబగబా డాక్టర్ హర్ష సలహా మేరకు ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాం అని అన్ని కేసుల్లోనూ నోట్ చేసి డాక్టర్ హర్ష సంతకాలు అన్ని ఫైళ్లలోనూ తీసుకోండి అని నర్సుతో అవన్నీ పంపించింది. డాక్టర్ హర్ష మారు మాట్లాడకుండా సంతకాలు చేసి తిప్పి పంపించాడు. డాక్టర్ నరేంద్ర కూడా ఐసీయూలో పోస్ట్ చేశారు డాక్టర్ హర్ష బిందుకు సహాయకారిగా ఉండేందుకోసం. బిందు, ఎథిక్స్ కమిటీ పిలిచినట్టుగా ఏ కేసులో? నరేన్ అడిగాడు. నరేన్, వదిలే, అదొక పెద్ద కథ. ఇప్పుడు అదేందుకు? సీరియస్ మ్యాటరా అనుకుంటా. ఆర్గన్ డొనేషన్, ఆదర్శ్ పేషెంట్. బిందు, ఏదో విధంగా బయటపడు. ఆర్గన్ కేసులు చాలా డేంజరస్. పబ్లిక్ టీవీ ఛానల్స్ ఇలాంటి కేసులు బయటకు వస్తే పండుగలు చేసుకుంటాయి. ఓహో, నీకు సంగతి తెలుసన్నమాట? బిందు అనుమానంతో అడిగింది. హర్ష సార్ దగ్గరున్నాను, నువ్వు ఫైల్ సంతకాలకు పంపినప్పుడు అప్పుడు ఆయన చెప్పారు. నాకు నవ్వొస్తుంది. ఈ కేసుతో నాకేం సంబంధం లేదు. కన్సల్టెంట్ బాధ్యుడు, అతనిది రెస్పాన్సిబిలిటీ. భూపేన్ సార్ను పిలవరు, ఎందుకంటే ఆయన ఈ హాస్పిటల్లో ఒక పార్ట్నర్. చిన్న సంగతి బయటకు వచ్చినా అది నిప్పు రవ్వలా అతని పట్ల పనిచేస్తుంది. చాలా రోజుల నుండి ఉన్న మంచి ప్రాక్టీస్ జమాల్ అంటుంది. భూపేన్ సార్ నేను ఇన్వాల్వ్ చేయాలని అనుకోలేదనుకుంటా. ఆదర్శ్ ఫాదర్ మొండిగా ఎవరి మాట వినకుండా లీగల్ నోటీసులు ఇవ్వవలసిందేనని పట్టుబట్టడం వల్ల, అతడి ఎవ్వరూ ఆపలేకపోవటం వల్ల నువ్వు బక్రా అయ్యావు. నువ్వు తప్ప బక్రాగా చేయటానికి ఎవ్వరూ లేరు. అదీగాక ఆదర్శ్ ఫాదర్ నిన్ను ట్రీటింగ్ డాక్టర్గా మెన్షన్ చేయటం కూడా మరో కారణం అనుకుంటా. ఓహో, నా లైఫ్ పోయినా పర్వాలేదన్నమాట, బిందు ఎకసెక్కంగా అంది. నువ్వైతే కోర్టు తేలికైన పెనాల్టీతో పోతుందని, అదే కన్సల్టెంట్ అయితే రక్తం పిండే విధంగా పీన్లెస్ చేస్తుందని వీళ్ళ ఊహ. అయితే చేసిన ట్రీట్మెంట్ రాంగ్ జరిగిందంతా తప్పు. ఆర్గన్ డొనేషన్ రాంగ్ అంతే కదా? కసిగా బిందు అడిగింది. సడన్గా మెరుపు మెరిసినట్లుగా బిందుకు ఒక ఆలోచన వచ్చింది. అయితే ఆర్గన్స్ అమ్మేశారా? పెద్దగానే అంది. ఆదర్శ్ తండ్రి ప్యాసివ్ యుథనేషియా అంటున్నాడు కదా, నరేన్స్ ఆలోచనగా అన్నాడు. యుథనేషియా బ్రెయిన్ డెత్లో రాదు, బ్రెయిన్ డెత్ డెత్తో సమానం. ఆదర్శ్ తండ్రి డాక్టర్ కాదు కదా, కానీ మన గొప్ప డాక్టర్లకు ఆ విషయం తెలీదా? ఆదర్శ్ తండ్రి వాదన ఏమిటంటే కొడుకు బ్రెయిన్కు దెబ్బ తగిలిందని, కావలసిన సమయం అతడు రికవర్ కావటానికి ఇవ్వలేదని, స్పృహలోకి రాకుండానే ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేశారని నరేన్ విన్నది చెప్పాడు. బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యింది, ఈసీజీ ఫ్లాట్గా ఉంది చూస్తే, బిందు చెప్పింది. నిజమే బిందు, మనకందరికీ తెలుసు. ఇది ప్రూఫ్ చేయడానికి ఫైట్ చేయక తప్పదు. కోర్టుకు పోవాలి, గెలవాలి అంతే. బిందు అతి కష్టం మీద నవ్వుతూ అంది. కోర్టుకు నేనెందుకు పోవాలి? నేను జూనియర్ను. ఈ మెడికో లీగల్ కేసులకు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి, పేరెంట్స్ ఖర్చుతో మునిగిపోతారు. ఆ పని నా వల్ల కాదు. అతి కష్టం మీద వస్తున్న ఏడుపును ఆపుకుంది. నరేన్, భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు. ఇక ఈ టాపిక్ వదిలే, ఐసీయూ చూసుకుందాం. బిందు సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టింది. మధ్యాహ్నం 2 గంటలకు బిందు తండ్రి ఫోన్ చేశాడు. బిందు, బిజీగా ఉన్నావా? పర్వాలేదు నాన్న, చెప్పండి. అవినాష్ తండ్రి మళ్ళీ కాల్ చేశాడు. అవినాష్ ఫ్లైట్ క్యాన్సిలేషన్ వల్ల ఇక్కడి నుంచే కొన్నాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తాడట. నీ ఒపీనియన్ తెలుసుకోవాలని వాళ్ళు ఆసక్తి కనబరుస్తున్నారు. నువ్వు మళ్ళీ ఒకసారి కలిస్తే బాగుంటుందేమో. నువ్వేం చెప్పావు నాన్న? నువ్వు బిజీగా ఉండటం వల్ల నేను నీతోటి మాట్లాడడానికి సరైన సమయం దొరకలేదని దాటేశాను. నాన్న, నా మీద ఇంత ఒత్తిడి అనవసరం, నాకు నచ్చలేదు. బిందు, అవినాష్ నీటైపోయినమ్మా, నన్ను నమ్ము. ఆవేళ నువ్వు అతనితో సరిగ్గా మాట్లాడలేదనుకుంటా, టైం కూడా తక్కువేగా. నాన్న, నేను మాట్లాడాను, చాలా ఇరిటేటింగ్ ఫెలో నాన్న.
నువ్వు కూల్గా ఆలోచించుకో, టైం తీసుకో, ఏదో ఒకటి చెప్పి అతన్ని కలు. ఎక్కడో కాఫీ హౌస్ లాంటి ప్లేస్లో కాసేపు సరదాగా మాట్లాడుకోండి. చూస్తాను, ఇష్టంగా చెప్పింది. బిందు చాలా డల్గా ఉన్నావు తల్లి, తిన్నావా? సరిగ్గా పడుకున్నట్లు లేదు. పొద్దున ఏదో మీటింగ్ అన్నావు, ఏమైంది? తండ్రి ఆదుర్దాగా అడిగాడు. నాన్న అంతా బాగానే ఉంది, రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తానుగా. గ్రేట్ తల్లి, నీ హాస్పిటల్ అవినాష్ హోటల్కి దగ్గరే ఉంది కాబట్టి కలుసుకోవటానికి మరింత వీలుగా ఉంటుందనే నా ఆలోచన అంతా. చూద్దాం నాన్న, ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేగానే మళ్ళీ మోగింది. ఈసారి అవినాష్. బిందు, ఇంకా ఐసీయూలోనే ఉన్నావా? అవును, మీ పేరెంట్స్ని కలిశాను ఇవాళ. నాకు తెలుసు, మా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది తెలుసుగా. ఓహో, ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, మనం కలవచ్చా? చెప్తాను. ఎప్పుడు? కాల్ చేసి చెప్తాగా. అయితే కాల్ కోసం రోజంతా హోటల్లో చకోర పక్షిలా ఎదురు చూడాలన్నమాట, గలగలా నవ్వుతూ అన్నాడు. అట్లేం కాదు, ఈ రాత్రి 10 గంటలకు ఓకేనా? ఈ రాత్రి అవినాష్ కలిసినప్పుడు ప్రపోజల్ను డిస్పోజ్ చేద్దామనే దృఢ నిశ్చయానికి వచ్చింది బిందు. ఇద్దరికీ పొసగదు అని కూడా చెప్దాం అనుకుంది. ఒక మెడికో లీగల్ కేసులో ఇరుక్కున్నానని చెప్తే సరి, గురుడు పరిగెత్తాడు కనబడకుండా అనుకుంది మనసులో చిరునవ్వుతో. అలా అనుకున్నదో లేదో డాక్టర్ హర్ష ఫోన్. బిందు, నాకు ఐడియా వచ్చింది. నరేన్ను పిఐసీయూ చూసుకోమని చెప్దాం అనుకుంటున్నా, నువ్వు ఎన్ఐసీయూ డ్యూటీలు చూసుకోవచ్చు. ఎందుకని సార్? నీకు ఈ ప్రపోజల్ నచ్చదనుకుంటా, కానీ తప్పదు, రేపు మరిన్ని మీటింగ్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. హర్షిణి లాంటి క్రిటికల్ కేసు మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు. నీకు ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నాను కూడా, కానీ రిప్లేస్మెంట్ లేదు. నువ్వు అర్థం చేసుకుంటావుగా. సార్, నాకు ఈ సమస్య లోతేమిటో అర్థం కావటం లేదు. ఈ ఎథిక్స్ కమిటీ నా వెనక ఎందుకు పడుతుంది? చాలా చిరాగ్గా ఉంది. ఈ గొడవలోంచి బయటపడితే చాలనిపిస్తుంది. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి, కానీ దానివల్ల పేషెంట్స్ కేర్ ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఏదైనా మీ ఇష్టం సార్. ఫోన్ పెట్టేసింది. వెనకనే నరేన్ ఉన్నాడు. ఓహో, వచ్చేసావా? పద, హ్యాండ్ ఓవర్ చేస్తా. నేను ఎన్ఐసీకు చలో అంటాను. అక్కడ కేసులు ఎన్ని ఉన్నాయి? బిందు అడిగింది. 18 కేసులు ఉన్నాయి, 4 డిశ్చార్జీకి సిద్ధంగా ఉన్నాయి. సమ్మరీ స్టేట్మెంట్ సిద్ధం చేశాను. ఒక కేసు వెంటిలేటర్ మీద, మరో 2 ఆక్సిజన్ మీద ఉన్నాయి, నరేన్ చెప్పేశాడు. కూల్, అక్కడే నాకు బాగుంటుంది అనుకుంటా. నా డ్యూటీలో హర్షిణి చావటం నాకు ఇష్టం లేదు, ఇక్కడ నుండి జంప్ చేయడమే బెటర్, బిందు మనసులో అనుకుంది కూడా. బిందు ఎన్ఐసీయూలోకి అడుగుడుతూనే డాక్టర్ ప్రీతమ్ను చూసింది. అతను ఆ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్, మంచి డాక్టర్ అన్న పేరుంది. వెల్కమ్ బిందు. నర్స్ హన్నా నీకు అన్ని కేసుల డీటెయిల్స్ చెబుతుంది. బిందు, మీ మమ్మీ చాలాసార్లు నీకోసం ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడు. బిందును ఆప్యాయంగా పలకరించి ఆ సంగతి చెప్పాడు. మళ్ళీ ఆ విధవ మ్యాథ్ సంగతి అయి ఉంటుంది, బిందు మనసులో అనుకోకుండా ఉండలేకపోయింది. అదే అయితే అమ్మ పని అయిపోతుందన్నమాటే, ఆ మాట కూడా అనుకుంది. ఏంటమ్మా? అడిగింది. బిందు, ఇది విన్నావా? గుజరాత్లో భూకంపం వచ్చిందిట. నాకు తెలియదు, ఐసీయూ బిజీలో నేను ఆ వార్తలేమీ పట్టించుకోలేదు. పొద్దున్న మన ఇంట్లోని కిటికీ తలుపులు కొంచెం కొట్టుకున్నట్లుగా నాకు కూడా అనిపించింది. అప్పటి నుండి కరెంటు కూడా బద్దయింది. అమ్మా, నువ్వు అట్లాగే ఆలోచిస్తుంటావా? విను బిందు, పక్కింటి వాళ్ళు నాకు రూఢిగా చెప్పారు, ఇక్కడ కూడా ఎత్తుకేక్ వచ్చే సూచనలు ఉన్నాయట. గుజరాత్లో వచ్చినంత భయంకరంగా వస్తుందేమో. తల్లి గొంతులో ఆదుర్దాధ్వనించింది. అయితే నేనేం చేయాలి? తలకొట్టుకుంటూ అడిగింది. జాగ్రత్త, హాస్పిటల్ వెకేట్ చేస్తే మంచిది, భూకంపం డేంజర్ జోన్ దాటేంత వరకు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏదో రూమర్ బేస్ చేసుకుని హాస్పిటల్ వెకేట్ చేయటమా? నవ్వుతారు ఎవరైనా వింటే. ఇంతకంటే నాకు పెద్ద సమస్యలు ఉన్నాయి, నన్ను వదులు. ఫోన్ పెట్టేసింది బిందు. ఏమిటి బిందు, మీ మదర్ ఏమంటున్నారు? డాక్టర్ ప్రీతం అడిగారు. ఇక్కడ మన హాస్పిటల్ ప్రాంతంలో భూకంపం రాబోతుందని ఎవరో చెప్పారట, ఆమె తెగ వరి అయిపోతుంది. బిందు మాటలకు తల్లులంతా అంతే అంటూ డాక్టర్ ప్రీతం వెళ్ళిపోయాడు. నర్సులకు పేషెంట్లను గురించి చేయవలసిన కార్యక్రమం బిందు చెప్పింది. ఇంతలో బయట హడావిడి వినిపించింది. ఏమిటది? నర్సును అడిగింది. ఎర్త్ క్వేక్ రెడ్ అలర్ట్ ఇచ్చారట, పేషెంట్స్ బేబీలను తీసుకుని వెళ్తామని గొడవ చేస్తున్నారు, హాస్పిటల్ వెకేట్ చేయాలని గొడవ. నర్స్ కంగారుగా చెప్పింది. సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేయండి. డాక్టర్ హర్ష ఎక్కడ ఉన్నారో ఫోన్లో పట్టుకునే విషయం చెప్పండి. సిస్టర్ హన్నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఏం చేయమంటారు అని చెప్పింది. హాస్పిటల్ ఫోన్లో చెప్పండి, తప్పకుండా డాక్టర్ హర్ష రిసీవ్ చేసుకుంటారు. ట్రై చేసి ఏడుపు గొంతుతో సిస్టర్ చెప్పింది. ఆ ఫోను ఎత్తటం లేదు, ఏం చేయమంటారు? సిస్టర్, ఈ బేబీ దగ్గర ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ బిందు స్టెరైల్ గౌన్ గ్లౌస్ తీసేసి ఎంట్రన్స్ వైపు వెళ్ళింది. స్టెరైల్ క్యాప్, మాస్క్ అంతే ఒంటి మీద ఉన్నాయి. అక్కడ కొంతమంది పేరెంట్స్ బేబీల కోసం నర్సులతో పేచీ పెడుతున్నారు. బిందును చూడగానే ఒకతను, డాక్టర్ మా పిల్లలను మాకు ఇవ్వండి, మేము ఆ లోన్లో కూర్చుంటాం, ఈ గొడవ సద్దుమడిగేంత వరకు అంటూ కంగారుగా బిందును వెంబడించాడు. గొడవ ఏమిటి? అదే భూకంపం గొడవ, మీకు తెలియదా? మొత్తం హాస్పిటల్ అంతా లాన్స్లోనే ఉంది, డాక్టర్లతో సహా. ఈ బిల్డింగ్ ఏ క్షణానైనా కూలవచ్చు.
ఒక్క నిమిషం ఆగండి అంటూ బిందు గబగబా కింది ఫ్లోర్లోకి పరిగెత్తింది. ఫ్లోర్ మేనేజర్ సిబ్బంది అంతా ఎంట్రన్స్ ద్వారాలన్నీ మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. డాక్టర్ బిందు, త్వరగా బయటకు రండి, సమయం లేదు. బిందును చూడగానే మేనేజర్ కేకేశాడు. డాక్టర్ హర్ష ఎక్కడ? ఆయన లాన్స్లో ఉన్నారు. బిందు కిందికి ఉరికినంత పనిచేసింది. కింద లాన్స్లో చూస్తే ఆమెకు భూకంపం ఆల్రెడీ వచ్చినంత ఫీలింగ్ కలిగింది. మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా లాన్లోనే ఉన్నారు. అటు ఇటు పరికించి చూస్తే డాక్టర్ హర్ష కనబడ్డాడు. ఆయన దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్ హర్ష బిందును చూస్తూనే దూరంగా జరిగాడు. బిందును చూడనట్లు సెల్ ఫోన్ చెవికి ఆనించుకున్నాడు. మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా లాన్స్లో ఉన్నారు. అటు ఇటు పరికించి చూస్తే డాక్టర్ హర్ష కనబడ్డారు. ఆయన దగ్గరకు పరిగెత్తింది. డాక్టర్ హర్ష బిందును చూస్తూనే దూరంగా జరిగాడు. బిందును చూడనట్లుగా సెల్ ఫోన్ చెవికి ఆనించుకున్నాడు. సార్, నేనేం చేయాలి? ఐసీయూలో నర్సులు బేబీలు ఉన్నారు. పేరెంట్స్ పిల్లల్ని తీసుకుపోతామని నర్సుతో గొడవ పడుతున్నారు. సెక్యూరిటీ స్టాఫ్ ఒక్కళ్ళు కనపడటం లేదు. ముగ్గురు పిల్లలు బాగా సిగ్గా ఉన్నారు. సార్, దయచేసి చెప్పండి, నేనేం చేయాలో. బిందు, కనపడటం లేదా? నేను ఎమర్జెన్సీ కాల్లో ఉన్నా, తర్వాత ఫోన్ చేస్తాను అంటూనే పార్క్ చేసి ఉన్న తన కార్ దగ్గరకు బడిబడిగా వెళ్ళిపోయాడు. హర్ష సంగతి బిందుకు తెలుసు. ఆయన నిర్ణయాలు తీసుకోవటంలో పూర్తిగా ఆసక్తుడు. వెంటనే నరేన్కు ఫోన్ చేసింది. నరేన్, తెలుసుగా రెడ్ అలర్ట్ సంగతి. సీనియర్లంతా డాక్టర్ హర్షతో సహా జంప్. మొత్తం సిబ్బంది అంతా లాన్స్లో ఉన్నారు. నువ్వు, నేనే మిగిలాం. ఏం చేయాలో ఎవరు చెప్పరు. హెల్ప్ విత్ హర్ష. నా మెమరీ కార్డులోంచి అతన్ని డిలీట్ చేశాను. పిఐసీయూ దగ్గర గందరగోళంగా ఉంది. హర్షుని పరిస్థితి దీనంగా ఉంది. తండ్రి నా కాళ్ళ చుట్టే తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడు గన్ తీసుకుని నన్ను షూట్ చేస్తాడో అని భయంతో వణికిచేస్తున్నాను. నాకేమో ఈ రూమర్స్ మీద నమ్మకం లేదు. బయట సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఈ ఐసీయూలో తెలిసి చావటం లేదు. ఐసీయూ తలుపులు మూసేశారు. పేరెంట్స్ అందరూ లోపలికి వద్దామనే ప్రయత్నం చేస్తుండటంతో. బిందు, మై గాడ్, వర్స్ట్ సిచ్యుయేషన్. ఏం చేయాలి? మొదట నన్ను ఎన్ఐసీకు వెళ్ళనివ్వు. బిందు పరిగెత్తింది. అక్కడ పేరెంట్స్ రెడీగా ఉన్నారు పిల్లల్ని తీసుకువెళ్ళటానికి. బిందును చూడగానే ఒక తల్లి, డాక్టర్, ఈ బేబీ కోసం నేను ఎన్ని పూజలు చేశానో మీకు తెలియదు. బేబీ ఇంప్రూవ్ అవుతుందన్న సమయంలో భూకంపం వల్ల ఏర్పడే శిథిలాల్లో బేబీని నేను చూడలేను. నా బేబీని నాకు ఇవ్వండి అంటూ దీని అతి దీనంగా ఆర్థించింది. బిందు ఏం మాట్లాడలేకపోయింది. సిస్టర్ హన్నాను పిలిచి, జాగ్రత్తగా విను, ఇక్కడ ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అని అడిగింది. నలుగురం ఉన్నాం, నాతో కలిపి ఐదుగురు. ఇద్దరు సిక్ బేబీస్, ఒకళ్ళు వెంటిలేటర్ మీద, మరొకరు ఇన్క్యుబేటర్లో. మొత్తం 18 మంది బేబీస్ వాళ్ళిద్దరితో కలిపి. అవును డాక్టర్, మన ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్ వెంటిలేటర్తో సహా కిందనే ఉంది కదా? ఎస్ డాక్టర్, దాన్ని అర్జెంటుగా తెప్పిస్తాను, కండిషన్లోనే ఉంది. నువ్వు వెంటిలేటర్ బేబీని చూసుకో, బేబీని ఇంక్యుబేటర్లో ఉంచు, నేను వెంటిలేటర్ను సెట్ చేస్తాను. ఎస్ డాక్టర్. ఎంతమంది సెప్టిక్ బేబీస్ ఉన్నారు? ఇద్దరే డాక్టర్. ఇక్కడే తల్లులు ఉన్నారుగా, ఆశ రేఖ ఇద్దరూ ఉన్నారు. ఓకే, తల్లులకు బేబీలను ఇచ్చేయి. మనం చెప్పేంతవరకు ఎక్కడికి కదలొద్దని చెప్పు. ఇద్దరికీ బేబీస్ని ఇచ్చిన తర్వాత బిందు తల్లులిద్దరికీ చెప్పింది, మీరు నా వెంబడే ఉండండి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను రెడీగా అటెండ్ చేస్తాను, సరేనా? వాళ్ళు సంతోషంతో ఒప్పుకున్నారు. నలుగురు బేబీస్ డిశ్చార్జ్కు రెడీగా ఉన్నారుగా? ఎస్ డాక్టర్. వాళ్ళ తల్లులను పిలవండి. వాళ్ళు వచ్చిన తర్వాత నర్స్తో చెప్పింది, వాళ్ళ వెంబడి ఒక నర్స్ని ఉంచండి. ఒక బేబీ తల్లికి మరొక బేబీనివ్వండి. ఏ బేబీ తల్లికి ఆ బేబీనివ్వకండి. అట్లా ఎందుకు డాక్టర్? నర్స్కు అర్థం కాగా అడిగింది. ఎందుకా, బిల్లు చెల్లించకుండా జంప్ చేస్తే ఆ బిల్స్ అన్ని నేనే కట్టాలి. అసలే ప్రస్తుతం నా జాతకం బాగోలేదు. సిస్టర్ ముసిముసి నవ్వులు నవ్వింది. ఓకే, ఇప్పుడు మనకు 2 నర్సులు, 11 మంది బేబీలు ఉన్నారు. ఒకళ్లకు ఆక్సిజన్ అవసరం కదా. సిస్టర్ వెంటిలేటెడ్ బేబీతో పాటు ఆక్సిజన్ అవసరం ఉన్న బేబీని ఇంక్యుబేటర్లో ఉంచి తీసుకుని రండి. ఓకే, ఆక్సిజన్ సిలిండర్ ఉంది డాక్టర్. 12 సైజ్ నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ తీసుకుని రా సిస్టర్. దానితో పాటు 3-వే కనెక్టర్ కూడా. నాకు ఒక కత్తెర ఇవ్వు, నేను ఫిక్స్ చేస్తాను. బిందు అలా అమర్చిన తర్వాత 2 బేబీస్కు ఆక్సిజన్ అందసాగింది. సిస్టర్ హన్నా, ఈ 2 బేబీస్కు ఇన్ఛార్జ్ నువ్వే. మనకి ఇక 10 మంది బేబీలు ఉన్నారు. ట్రాలీ ఉందా దగ్గరలో? ఇక్కడ లేదు, కానీ అంబులెన్స్లో ఉంది. బిందు అటు ఇటు చూసింది. 2 పెద్ద క్రిబ్లు కనబడ్డాయి. ఒక్కొక్క క్రిబ్లో 5 బేబీస్ని వేయించింది. 2 నర్సులకు అప్పజెప్పి ఎంట్రన్స్ వైపు పరిగెత్తమని ప్రమాయించింది. పేరెంట్స్ అందరినీ తనతో పాటు లాన్స్కి రమ్మని చెప్పింది. లిఫ్ట్ వాడొద్దని పదే పదే చెప్పింది. అందరూ బయలుదేరే ముందు ఐసీయూను మరొకసారి చెక్ చేసుకుని ఎవ్వరూ లేరని రూఢీ చేసుకుంది. ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ కిట్ను తనతో పాటు తీసుకుని వేగంగా లాన్స్కు అందరితో చేరుకుంది. లాన్స్లోకి బిందు, సిస్టర్స్, పేషెంట్స్, పేరెంట్స్తో రాగానే అప్పటిదాకా మాయమైన డాక్టర్ హర్ష హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. వస్తూనే పట్టరాని కోపంతో బిందు దగ్గరకు వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ?
ఐసీయూ నుంచి నువ్వు బేబీస్ని ఎలా తీసుకురాగలిగావు అంటూ నానా హంగామా చేశాడు. మీరు మాత్రం నేనేం చేయాలో అడిగినప్పుడు ఏమీ చెప్పకుండా తప్పించుకుంటారు. నాకు తోచింది, సమంజసం అనుకున్నది నేను చేశాను. అక్కడ పిఐసీయూలో డాక్టర్ నరేన్ పాపం సిస్టర్స్ బేబీస్ ఏం చేయాలో తోచక స్టక్ అయ్యాడు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు ఏం చేయాలో గైడ్ చేయండి. నిర్మోహమాటంగా ఎకసెక్కంగా బిందు జవాబిచ్చింది. అన్ని రూమర్సే బిందు, బేబీస్కి ఏదన్నా అయితే మన కొంప ముణుగుతుంది. మేనేజ్మెంట్కు పేరెంట్స్కు వాళ్ళకి ఏదైనా అయితే నేనేం జవాబు చెప్పాలి? భూకంపం పొరపాటున సంభవించి పేషెంట్స్ అంతా శిథిలాల్లో చిక్కుకుంటే అది రెడ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత దానికి మీరే సమాధానం ఇచ్చుకుంటారు? బిందు సూటిగా అడిగింది. నువ్వు ప్రాబ్లంను కొని తెచ్చుకుంటున్నావు బిందు, తీక్షణంగా చూస్తూ అన్నాడు. డాక్టర్ హర్షను లెక్క పెట్టకుండా బిందు దూరంగా ఉన్న ఒక చెట్టు నీడ కిందకు చేరి అందరినీ అక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చోమని చెప్పింది. అందరూ అక్కడకు చేరి సేద తీర్చుకుంటున్న సమయంలో ఎక్కడి నుంచో పరిచయమైన గొంతుక ధ్వనించింది. హే బిందు, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు? అటు ఇటు పరికించి చూస్తే చెట్టుకు కొంచెం దూరంగా తన కోసం నడిచి వస్తూ అవినాష్ చిరునవ్వులు చిందిస్తూ కనబడ్డాడు. అవినాష్, మీరిక్కడేమిటి? ఆశ్చర్యంగా అడిగింది. నిన్ను ఫాలో అవుతున్నాను. ఫాలో 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 సుతారంగా కన్ను కొడుతూ చిలిపిగా జవాబిచ్చాడు. అవినాష్, ఇంతవరకు జరిగింది చాలు. మా పేరెంట్స్కు నేను చెప్పని విషయం ఒకటి ఇప్పుడు నీకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. నువ్వు సీరియస్ కాబోకు. లంచ్కు పోతున్నప్పుడు ఇక్కడ చాలా హడావుడిగా కనిపించింది. నీకు కాల్ చేశాను కానీ జవాబు లేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఓహ్, మనం ఈ మ్యారేజెస్ బిజినెస్కు ఫుల్ స్టాప్ పెట్టి మొత్తం ఎపిసోడ్ను కాల్ ఆఫ్ చేద్దాం, చిరాగ్గా అంది బిందు. ఓకే, మనం ఎప్పుడైనా కాల్ ఆఫ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవినాష్ కొంచెం బాధపడుతూనే ప్రాక్టికల్గా మాట్లాడాడు. అట్లా అని కాదు అవినాష్, నేను ప్రాబ్లమ్స్తో మునిగి తేలుతున్నాను. ఒక దాని వెంట మరొకటి సాల్వ్ చేసుకోలేక సతమతం అవుతున్నాను. అందుకే చూడు బిందు, మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నా వల్లనే ప్రాబ్లం అనుకుంటే కాల్ ఆఫ్ చేద్దాం. కాదు, ఇతర సమస్యల వల్ల ఇది కాల్ ఆఫ్ చేయాల్సి వస్తే మనం మాట్లాడుకుని సమస్యలకు పరిష్కారాలు ఆలోచిద్దాం. సమస్యల నుంచి దూరంగా పరిగెత్తలేం కదా, ఎంతో విజ్ఞతతో అవినాష్ చెప్పినట్లు అనిపించింది బిందుకు. అయినా సరే ఆమెలో ఇంకా ఎక్కడో ఉడుకుమోతనం తగ్గలేదు. అందుకే అవినాష్, ఇతరులకు లెక్చర్స్ ఇవ్వటం చాలా తేలిక. నా చెప్పుల్లో కాలు పెడితే అర్థమవుతుంది ఎన్ని చోట్ల గుచ్చుకుంటున్నాయో. మీకు అర్థం కాదు, నేను ప్రస్తుతం ఒక మెడికో లీగల్ కేసులో ఇరుక్కున్నాను. అందులో నుంచి బయటపడే అవకాశం లేదు, అది చాలా అని బొంగురుపోయిన గొంతుతో చెప్పింది బిందు. క్రేజీ, అందుకని నా నుంచి దూరంగా పారిపోదాం అనుకుంటున్నావా? అదేం కాదు, నిజానికి మా పేరెంట్స్కు కూడా ఈ కేసు విషయం తెలియదు. ఇవాళే ఈ కేసు నా నెత్తి మీద ఉందని తెలిసింది. ఇదొక టైం బాంబ్, ఎప్పుడు పేలుతుందో తెలియదు. మా పేరెంట్స్కు తెలిస్తే ఇక చెప్పలేకపోయింది. అదొక బ్రెయిన్ క్వేక్ అవుతుంది. బిందు వాక్యాన్ని ఆ విధంగా అవినాష్ కంప్లీట్ చేశాడు. మీకు నవ్వులాటగానే ఉంటుంది, ఇరిటేట్ అయ్యింది, కానీ మనసులో ఆ కొత్త పదానికి ఆశ్చర్యంతో కూడిన మెచ్చుకోలు కలిగింది. ఈయన నాన్నలాగా కొత్త పదాలను తడుముకోకుండా కాయిన్ చేయగలడే అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఒక అనౌన్స్మెంట్ ఇద్దరి మాటలకు అంతరాయం కలిగించింది. రెడ్ అలర్ట్ విత్డ్రా చేశారని, అందరూ హాస్పిటల్లోకి ప్రవేశించవచ్చని ఆ అనౌన్స్మెంట్ తెలియపరిచింది. సిఎస్ మొలాజికల్ వారు ఆ ప్రాంతంలో భూకంపం వచ్చే ప్రమాదం లేదని స్పష్టపరిచారు. అవినాష్, నేను వెళ్ళాలి, చాలా పని ఉంది, మీరు వెళ్ళిపోవచ్చు, స్వరంలో మృదుత్వం నింపి చెప్పింది. ఓకే బిందు, మనం రాత్రి 10:00 కలుస్తున్నాం, అందుకు ఎలాంటి ఆఫ్ లేదు అంటూ వెళ్ళిపోయాడు అవినాష్. బిందు పెదవుల మీద ఎంత వద్దన్నా ఒక చిరునవ్వు మెరిసింది. బిందు అందరితో పిఐసిలోకి ప్రవేశిస్తున్న సమయంలో డాక్టర్ హర్ష అక్కడే నిప్పులు కక్కుతూ ఎదురు చూస్తున్నాడు. బిందు, నీతోటి మాట్లాడాలి, అర్జెంట్, నా క్యాబిన్లోకి రా, కోపంగా అరిచినంత పని చేశాడు. సిస్టర్ హన్నాతో, సిస్టర్ అన్నీ చూసుకోండి, మళ్ళీ యథాప్రకారం బేబీస్ విషయంలో ఏర్పాట్లు మిగతా నర్సులతో కలిసి వెంటనే చేసేయండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ డాక్టర్ హర్ష వెనకాలే వెళ్ళింది. బిందు, నువ్వు అసలు సెన్సెస్లో ఉన్నావా? ఆల్రెడీ నువ్వు ఒక సమస్యలో ఇరుక్కున్నావు, మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకుంటున్నావు. బేబీస్ను ఎన్ఐసీ నుంచి ఏ విధంగా నువ్వు బయటకు తీసుకుని వెళ్ళగలవు? ఏదన్నా ఎవరికైనా మెడికల్ సమస్య వస్తే ఏం చేసేదానివి? చివరకు వెంటిలేటర్ మీద ఉన్న బేబీని బయటకు తీసుకెళ్ళావు. ఒకవేళ ఏ పేరెంట్ అయినా ఫీజు పే చేయకుండా బేబీతో పారిపోతే ఏం చేసేదానివి? ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారు? నేను మేనేజ్మెంట్కు ఏం జవాబు చెప్పాలి? అన్నిటికీ నువ్వు బాధ్యత వహిస్తావా? సార్, నేను తీసుకున్న నిర్ణయాలకు నేను తప్పక బాధ్యత వహిస్తాను. ఇంకొకరు తీసుకున్న నిర్ణయాలకే నన్ను బాధ్యురాలిగా చేస్తున్నప్పుడు నా నిర్ణయాలకు నేను బాధ్యత వహించడంలో తప్పే ఉంది, గట్టిగానే బిందు జవాబిచ్చింది. డాక్టర్ హర్ష ఏం మాట్లాడలేదు. కాసేపు నిశ్శబ్దం ఆ గదిని ఆవరించుకుంది. బిందు అప్పుడు చెప్పింది, సార్, నాకు వేరే ఛాయిస్ లేదు.
పాపం శమించుగాక నేను శిథిలాల కింద చావదల్చుకోలేదు ఒకవేళ అలర్ట్ నిజమై ఏదైనా సంభవిస్తే నేను తీసుకున్న చర్యలు తీసుకోకపోతే అదే జరుగుండేది అందుకనే బేబీస్ విషయంలో అన్ని జాగృత చర్యలు తీసుకోవటమే కాకుండా మెడికల్ గా ఎలాంటి సమస్య లేకుండా వాళ్ళు సేఫ్ గా ఉండేటట్లు ఏర్పాట్లు చేశాను సార్ నేను చేసింది క్రైసిస్ మేనేజ్మెంట్ సదుద్దేశంతో చేశాను మీకు చెప్పకుండా నేను చేయాలనే ఉద్దేశమే లేదు నిజానికి మీ సహాయం కోరాను కానీ మీరు రెస్క్యూకు రాలేదు నేనేం చేయగలను ఆ పరిస్థితుల్లో బిందు నువ్వు సీఈఓ మీటింగ్ అటెండ్ కాబోతున్నావు అది మరొక సమస్య కాబోతుందేమో నేను అన్ని దేవుడికే వదిలేశాను సార్ విధి ఏం చేయదల్చుకుంటే అదే జరుగుతుంది బిందు కళ్ళు మసకలయ్యాయి ఆర్గన్ డొనేషన్ సమస్య ఏ మలుపు తీసుకుంటుందో అనే వేధింపు ఆమెను తొలిచేస్తుంది దీనికి సంబంధించిన అందరూ శుభ్రంగా చేతులు కడిగేసుకున్నారు జరగవలసిందంతా అతని నెత్తి మీద కుమ్మరించి ఆ విధంగా అనుకుంటున్న ఆమెకు స్వాంతన తక్షణం కావాలనిపించింది వెంటనే తల్లికి ఫోన్ చేసింది ఖచ్చితంగా ఆమె ఆందోళనతో సతమతమవుతుండవచ్చు ఆమె హాస్పిటల్కి రాకపోవడమే తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అమ్మా ఏం చేస్తున్నావు నాన్నకు ఉప్మా చేస్తున్నాను టీవీ ఏమంటున్నది కరెంటు ఉదయం నుంచి లేదు ఎందుకు అడుగుతున్నావు నీ సీరియల్స్ ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని ఏమవుతుంది సాగదీసి వాళ్ళు కన్ఫ్యూజ్ కావటమే కాకుండా మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు పోనీ నువ్వు అవినాష్ గురించి ఏం ఆలోచించావు ఇంకా ఆలోచించలేదు మళ్ళీ చేస్తాను ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు ఫోన్ పెట్టేసింది సంతోషం ఏమిటంటే తల్లికి ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవీ తెలియవు తెలిసినట్లయితే భూకంపంతో పాటు వరదలు కూడా వచ్చేసేవి అనుకుంది మనసులో ఇంతలో సీఈఓ ఆఫీస్ నుంచి ఫోన్ బిందు డాక్టరేనా మాట్లాడుతున్నది అవును డాక్టర్ మీరు సాయంత్రం 5 గంటలకు సీఈఓ ఆఫీస్కి తప్పకుండా రావాలి దేని గురించి మాకు తెలియదు ఓకే వస్తాను బిందు చెప్పింది బిందుకు తెలుసు తనను ఎందుకు పిలుస్తున్నారు డాక్టర్ హర్ష ఆల్రెడీ వార్న్ చేశాడుగా బిందు క్యాబిన్లోకి వెళ్ళింది గుండెల్లో రళ్ళు పరిగెడుతున్నాయి ఆమెకు ఏమవుతుందో ఏమిటో అనుకోకుండా ఉండలేకపోయింది ఖచ్చితంగా 5 గంటలకు సీఈఓ ఆఫీస్కు చేరుకుంది అదే సమయానికి డాక్టర్ హర్ష ఆఫీస్లో నుంచి బయటకు రావటం కూడా చూసింది ఓకే సీఈఓను చూడటానికి వచ్చావన్నమాట అన్నాడు తను లోపలికి వెళ్తుంటే మార్నింగ్ డ్రామా కూడా సీఈఓకు తెలిసినట్లుంది ఓ వాడం గురి చూసి కొట్టాడు మహానుభావ హిరణ్యకశ్యప నువ్వు చెప్పకుండా ఉంటావా ఆయనకు తెలియకపోయినా బిందు మనస్సు కంట్రోల్లో ఉండటం లేదు అనేక వ్యాఖ్యానాలు చేయటానికి అలవాటు పడింది సార్ మీరు రమ్మన్నారని ఖబర్ వచ్చింది సీఈఓ నరేంద్ర కుమార్ను చూస్తూనే అంది ఓ బిందు కదా కూర్చో థ్యాంక్స్ సార్ కాఫీ అది వద్దు సార్ థ్యాంక్స్ డాక్టర్ బిందు నేను స్ట్రైట్గా విషయానికి వస్తాను డాక్టర్ మిశ్రా మీతో మాట్లాడారుగా అన్నాడు సీఈఓ నరేంద్ర కుమార్ ఎస్ సార్ ఉదయం ఎథిక్స్ కమిటీ మీటింగ్ జరిగింది నువ్వు ఓరియంటేషన్ కోర్స్ జాయిన్ అయినప్పుడు మొదట్లోనే తీసుకుని ఉండే ఉంటావు వాళ్ళు ఆ కోర్సులో స్పష్టంగా చెప్పే ఉంటారు హాస్పిటల్ వ్యవహారాల్లో మెడికో లీగల్ కేసులు సర్వసాధారణంగా ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుందని మన హాస్పిటల్లో కొందరు డాక్టర్లు అలాంటి కేసుల్లో కోర్టులకు వెళ్తూనే ఉంటారు అందుకనే ప్యానెల్లో ఉన్న అందరు డాక్టర్స్కు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది అలాంటి బిల్స్ నిజానికి హాస్పిటల్ పే చేస్తే శ్రేష్టం కానీ అది సాధ్యపడదు అన్నీ చూసుకోలేం కాబట్టి ఇన్సూరెన్స్ అక్కరకు వస్తుంది కానీ ఈ కేసులో ఇన్సూరెన్స్కు అవకాశమే లేదు అదీ కాకుండా కేసు నీ మీద ఉంది పాపం నీకేమో ఇన్సూరెన్స్ లేదు నానుస్తూ చెప్పాడు కానీ విషయంలో స్పష్టత ఉంది సార్ డాక్టర్ భూపేన్కు ఈ కేసు విషయంలో అన్నీ తెలుసు ఆయన ఆ సమయంలో సెమినార్ అటెండ్ అవుతున్నప్పుడు ఆయన తరఫున నేను అన్నీ అటెండ్ చేయాను ఆయనకు తెలియకుండా అంత క్లిష్టమైన నిర్ణయాలు ఒక పీజీ స్టూడెంట్గా నేను తీసుకోగలనా మీరే ఆలోచించండి అయినా ఏ కారణం వల్ల అలాంటి నిర్ణయం నేను తీసుకోగలను డబ్బు ఏమిటి ఆర్గన్ డొనేషన్ ముందు నీ అకౌంట్లో 3 లక్షలు డిపాజిట్ అయి ఉంది ఇంపాసిబుల్ బిందు అర్చినంత పనిచేసింది నీ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకో ఆన్లైన్ అకౌంట్ ఏదైనా నీకుందా లేదు అయినా నా అకౌంట్ చెక్ చేసినప్పుడు ఆ సోర్స్ మీకు తెలుస్తుందిగా అది డైరెక్ట్ క్యాష్ డిపాజిట్ ఫారం ఫిలప్ చేసిన వ్యక్తి కేవలం ఇనీషియల్స్ మాత్రమే వేశాడు బిందు షాక్ నుండి తేరుకోలేకపోయింది నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది ఎంత పరిశోధన చేశారు మీరు అవును అది నీ హాస్పిటల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అందుకే ఇన్వెస్టిగేషన్ తేలికైంది నా ప్రైవసీని మీరు అతిక్రమించలేదా నా అకౌంట్ మీరు ఎందుకు చూశారు డాక్టర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోండి వారెంట్ ఒక్కడే తక్కువ ప్రస్తుతానికి సీఈఓ బెదిరించేంత పని చేశాడు బిందు కుగ్గిపోయింది గుండె ఆగినంత పని అయింది గొంతు పొడయింది కంగారుతో శరీరం అంతా ఊగినట్లయింది సార్ నాకు చెప్పండి దీంట్లోంచి ఏ విధంగా బయటపడాలి నా దగ్గర డబ్బు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదు నేను కేవలం స్టూడెంట్ మాత్రమే అది అంత తేలిక కాదు డాక్టర్ హాస్పిటల్ పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది
నా అకౌంట్లోని క్యాష్ డిపాజిట్ సంగతి నాకు తెలియనే తెలియదు సార్, బిందు దీనంగా అంది. నాకు తెలుసు దాని తర్వాత ఏ ట్రాన్సాక్షన్స్ లేవు, కానీ లీగల్గా చాలా ముఖ్యమైన విషయంగా అది చూడబడుతుంది. మీ నాన్నగారిని డాక్టర్ మిత్రాను కలవమనండి. 48 గంటల్లో ఈ విషయాలన్నీ సర్దుబాటు కావాలి. అర్థమైందా? బిందు ఏం సమాధానం ఇవ్వకుండా బయటకు విసురుగా వచ్చేసింది. ఆమెను చికాకు, భయం, సందిగ్ధత కకావికలు చేశాయి. సాయంత్రం 6 గంటలు బిందు కళ్ళు ఎర్రబడ్డాయి, వాచి ఉన్నాయి కూడా. సిస్టర్ హన్నా బిందుని చూడగానే, డాక్టర్ మీరు ఆందోళన చెందవలసిన పని లేదు, చూడండి సమస్య ఏదైనా వస్తే చూడవలసిన బాధ్యత డాక్టర్ హర్షది, ఆయన మనందరికీ ఇన్ఛార్జ్ కాబట్టి. అంతేకాదు ఆయన కింద ఆయన చెప్పినట్లు మనం పనిచేస్తున్నాం, కానీ ఆయన మనల గురించి పట్టించుకునే లేదు. మీరు డాక్టర్ బిందు మమ్మల్ని, బేబీస్ని, పేరెంట్స్ను పట్టించుకోవడమే కాకుండా రక్షణగా ఉన్నారు. మేము మీకు రుణపడి ఉండటమే కాదు, మీరంటే మాకేమిటో తెలిసి వచ్చింది డాక్టర్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం అంటూ నిజాయితీగా చెప్పింది. మిగతా నర్సులు కూడా నిజం డాక్టర్ అన్నట్లు తలలూపారు. నర్సులకు మీటింగ్ గొడవ ఉంది. పొద్దున భూకంపం విషయంలో డాక్టర్ హర్ష బిందు మీద కంప్లైంట్ చేశాడని అనుకుంటున్నారు. మంచిది, థ్యాంక్స్. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు డ్యూటీలు చూసుకోసాగారు. 10 గంటలు సెక్యూరిటీ గార్డ్ ICU దగ్గరకు వచ్చి, మేడం మీకోసం ఒక విజిటర్ వచ్చారు అని మెల్లిగా చెప్పాడు. అబ్బా అంటూనే విజిటర్స్ లాంజ్లో కూర్చోబెట్టు అని చెప్పింది. 10 నిమిషాల తర్వాత బిందు అక్కడికి వెళ్ళింది. మళ్ళీ వచ్చారన్నమాట, అవినాష్ని చూస్తూనే అంది. వచ్చాను కానీ వేరే కారణం వల్ల, నవ్వుతూ చెప్పాడు. ఏమిటో అది? నీ మెడికో లీగల్ ఇష్యూ గురించి. క్రేజీ, మీకేం సంబంధం? చెబుతున్నాగా, సమస్య చెప్పండి. నేను ఎందుకు చెప్పాలి? నవ్వొచ్చింది బిందుకు. చెప్పాలి, నేను సహాయం చేస్తాను. మీరు లాయరా? ఎగతాళిగా అడిగింది. థ్యాంక్ గాడ్ నేను లాయర్ని కాదు, అయినట్లయితే ఘోరంగా ఉండేది. ఓకే అంటూ జరిగిందంతా చెప్పింది. ఎందుకో అతని స్నేహ ప్రవృత్తి మొత్తం కేసు గురించి, తనను ఎట్లా ఇరికించాలోనని హాస్పిటల్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంతా చెప్పింది. తర్వాత హ్యాపీనా, ఇక మీరు రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళొచ్చు అంది. నా ఫ్లైట్ రేపు ఉదయం కాదు, మళ్ళీ పోస్ట్పోనా? టికెట్ క్యాన్సిల్ చేసుకుని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. వాట్? మీరు నా గడ్డు పరిస్థితిని ఈ విధంగా కల్పిస్తున్నారా? అసలే సమస్యతో సతమతమవుతున్నాను. మీరు అలాంటి మాటలు అనకండి, నన్ను నమ్మండి, నేను నిజంగా మీకు సహాయం చేయగలను. మళ్ళీ ఒక్కసారి అంతా చెప్పండి, ఏదో అలయన్స్ గాడిగా నన్ను చూడకండి, నిజంగా స్నేహితుడిగా చూడండి. మంచిది, చూద్దాంగా. అంతా విన్న తర్వాత బిందు, ఇది ఒక కుట్రలాగా నాకు తోస్తుంది. నిజంగా ఇది మెడికో లీగల్ కేసు అయినట్లయితే ఈపాటికే పోలీసులు, లాయర్లు నానా హంగామా చేసి ఉండేవారు. మీ హాస్పిటల్ చుట్టూ వాళ్లే ఉండేవారు అని అన్నాడు. మా CEO ఈ కేసులో ఇక రావాల్సింది వారంటే అన్నాడు. నాకు చాలా భయంగా ఉంది, ఇట్లాంటి విషయాలు ఎలా ఉంటాయో కూడా మా నాన్నకు తెలియదు. ఇంతకు మునుపు మా కుటుంబంలో ఇలాంటి అనుభవాలు లేవు. ఇది ఒక స్కామ్ లాగుంది, బయటపడితే మీడియా నానా యాగి చేస్తుంది. చట్, అంత సీరియస్ ఇష్యూ అయితే ఈ పాటికి ఎథికల్ బోర్డ్ కాదు, లాయర్లు నీతో మాట్లాడుతుండేవారు. నీ అకౌంట్లోకి ఆ డబ్బెలా వచ్చిందో ఏవైనా ఆధారాలు తెలిసాయా? నో క్లూస్. మా CEOకి నా అకౌంట్ నంబర్, పాన్ నెంబర్ ఎలా తెలిసాయో. ఓకే, ఇప్పుడు ఆ బాంబ్ నా చేతిలో పెట్టావు, ఇక ఆ సంగతి మర్చిపో, అది నీ దగ్గర పేలదు. సరేనా, హాయిగా రిలాక్స్ కా, మిగతాది నేను చూసుకుంటా, అవినాష్ బిందుతో కులాసాగా చెప్పేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. బిందుకు సన్నటి వణుకు మొదట్లో పుట్టింది, కానీ అవినాష్ మాటలతో ఆ ఫీలింగ్ క్షణంలోనే మాయమైంది. ఎవరో ఒకరు తనకు ఈ కష్టకాలంలో సహాయం చేయాలని మనసా వాచా కోరుకుంది. అవినాష్ వెళ్తుంటే నిశ్చలంగా అతడినే చూసింది. లిఫ్ట్లోకి ఎక్కుతూ కూడా వెనక్కి తిరిగి చూడకుండానే వెళ్తున్న అతను తనకు ఒక ఆశాకిరణంలా గోచరించాడు. ఆ రాత్రి ఎందుకనో కాళ్ళరాత్రిలా బిందుకు తోచింది. ఎంతగానో అలసిపోయిన ఫీలింగ్ కలగటం వల్ల బేబీస్ని చూడాలనే కోరిక కూడా కలగలేదు. అయినా సరే మనసులోని ఆవేదనను అణిచివేసుకుని యూనిట్లోని అందరినీ చూసి సిస్టర్స్కు ఆదేశాలు ఇచ్చి మళ్ళీ క్యాబిన్లోకి వచ్చింది. ఇంటర్నెట్లో ఆర్గన్ డొనేషన్కు సంబంధించిన వివరాలన్నీ క్షుణ్ణంగా చూసింది. సంబంధించిన మెడికో లీగల్ కేసుల గురించి కూడా వివరంగా చదివింది. CEO తోటి చర్చించవలసిన కొన్ని పాయింట్లను కూడా నోట్ చేసుకుంది. బద్ధకంగా ఆవులిస్తూ టైం చూసుకుంది. తెల్లవారుజామున 4 గంటలైంది. ఈరోజు ఏ విధంగా గడుస్తుందో అన్న అనుమానం మనస్సును తొలిచేయసాగింది. ఇలా ఎన్ని గడ్డు రోజులు గడపాల్సి వస్తుందో అనే కంపనంతో తను వెళ్ళా వణకసాగింది. వెంటనే బాత్రూంలోకి వెళ్ళి ఆలోచనలను పూర్తిగా పక్కకు నెట్టేసి మనస్సుకు స్వాంతన చేరుకునేదాకా స్నానం చేసింది. బయటకు వచ్చి తయారైన తర్వాత కాసేపు యోగాసనం వేసింది. అప్రయత్నంగానే తన 11వ ఏట తండ్రి చెప్పిన మాటలు ఎందుకనో ఆ క్షణాన జ్ఞాపకం వచ్చాయి. అమ్మా,
నువ్వు మనస వాచ చేసేది కరెక్ట్ అయినప్పుడు ఏ తప్పు చేయనప్పుడు కష్టాలు వచ్చినా వాటంతటవే మబ్బుల్లా కాసేపు ఉండి తొలగిపోతాయి నువ్వు చిన్న పిల్లవు ధర్మ మార్గంలో నడవాలనే పెద్ద మాటలు చెప్పినా అర్థం కావు నీ మనసే నీకు సాక్షి మనసు ఎప్పుడు నువ్వు చేసేది తప్పో ఒప్పో చెబుతూనే ఉంటుంది దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే చాలు తల్లి అవును నాన్న చెప్పిన మాటలు తనకు జ్ఞాపకం ఉన్నాయి తను ఏమీ తప్పు చేయనప్పుడు ఎందుకు ఆందోళన చెందాలి ఆ ఆలోచన క్షణంలోనే మానసిక ప్రశాంతతను కలగజేసింది ఉదయం 7 గంటల సమయంలో బ్రేక్ఫాస్ట్ చేసి తాపీగా టీవీ రిమోట్ తో ఛానల్స్ మార్చసాగింది సడంగా ఒక వార్త ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది ఒక స్క్రోలింగ్ ఆ పాపులర్ ఛానల్లో ప్రముఖంగా పదే పదే రోల్ అవుతోంది ఒక ప్రముఖ హాస్పిటల్లోని యువ డాక్టర్ ఆ పట్టణంలో భూకంపం భయంతో అందరూ తల్లడిల్లుతున్నప్పుడు చిన్న పిల్లలను సురక్షిత స్థానాలకు ఒక్కతే ఏ విధంగా చేర్చిందో స్క్రోలింగ్ ద్వారా ఆ ఛానల్ సమాచారాన్ని ప్రముఖంగా హైలైట్ చేస్తుంది రిమోట్ తో ఛానల్ మారుస్తున్నప్పుడు ఆ ఒక్క ఛానలే కాదు మిగతా ఛానల్స్ కూడా ఆ వార్తనే హైలైట్ చేస్తున్నాయి ఉత్సాహంతో ఆ వార్తను చూడసాగింది బిందు సడంగా వార్తలు చదువుతున్న రీడర్ ఆ డాక్టర్ పేరు బిందు ఆమె ఫైనల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిడియాట్రిక్స్ చేస్తుంది అని చెప్తోంది బిందు హృదయం నిండా సంతోషం చిందులు వేసింది ఆమె తనువెల్ల విశ్వాసం నిండుకుంది చిత్రం దుఃఖం సంతోషం పక్కపక్కనే ఉంటాయన్నది ఎందుకు గమనించలేం అనుకుంది బిందు అమ్మతో ఆ క్షణంలో మాట్లాడాలనిపించింది అమ్మా ఏం చేస్తున్నావు నీ గురించి ఆలోచన మంచి అలయన్స్ మిస్ అవుతున్నావేమోనని భయంగా ఉంది అది మర్చిపో టీవీ ఆన్ చేయి వార్తలు చూసుకో ఏమిటి అంతా మంచిగానే ఉంది కదా తల్లి ఆదుర్దాగా అడిగింది నా మాట చూస్తే తెలియటం లేదా ఏమోనమ్మా చూస్తానుండు బిందు పెద్దగా కేకేసినంత పనిచేసింది తల్లి టీవీ నిండా నువ్వే నువ్వు బేబీస్ను రక్షించావని ఎక్కడ చూసినా అదే వార్త నేను ఎప్పుడో చెప్పాను మీ నాన్నకు నీవు పేరు ప్రతిష్టలు ఆర్జిస్తావని నవ్వుతూ బిందు వింటుంది నా ప్రిడిక్షన్స్ ఎప్పుడూ తప్పు కావు తల్లి తన గొప్పతనం చెప్పడం మొదలెట్టింది సరే ఒక విషయం ప్రిడిక్ట్ చేయి నేను ఎప్పుడైనా మెడికల్ లీగల్ కేసులో ఇరుక్కుంటానా అంది బిందు ఎందుకని అడుగుతున్నావు అంతా ఓకేనా సరదాగా అడుగుతున్నాను నువ్వు చెప్పరాదు నీ జాతకం ప్రకారం అలాంటి ఇబ్బందులు నీకు ఉండవు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకు అలా అడుగుతున్నావు మా డాక్టర్ హర్ష మెడికో లీగల్కు సంబంధించిన కోర్సు ఒకటి చేయమంటున్నాడు నువ్వు చెప్పావుగా జాతకంలో లేదని ఇక నేను ఎందుకు చేయటం బిందు ఫోన్ పెట్టేసింది బిందు కులాసాగా కూర్చుంది తల్లి తన విషయంలో చేసిన ప్రిడిక్షన్స్ అన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం రాసాగాయి ఆమె 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ మ్యాథ్స్ జరిగే రోజున తనకు విపరీతంగా జ్వరం వచ్చింది ఆ జ్వరంతో అతి కష్టం మీద పరీక్షకు వెళ్తున్నప్పుడు అమ్మా ఇవాళ పరీక్ష ఏమవుతుందో అని దిగులుగా అంది బిందు ఏం పర్వాలేదు ఇవాళ నీకు అనుకూలమైన రోజు మార్కులు బాగా వస్తాయి అంది తల్లి ఆమె ప్రిడిక్ట్ చేసినట్లే 90% మార్కులు వచ్చాయి అలాగే ఎన్నో విషయాల్లో తల్లి నమ్మకంగా చెప్పేది చిక్కేవరు అమృతం బొట్లులా అన్నీ కరెక్ట్గా అయ్యేవి ఈసారి కూడా ఆమె ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందేమో ఎందుకు కాకూడదు ఆ ప్రయత్నంగా మనసులో ఆశల పల్లకీలో ఆమె ఊరేగసాగింది ఆ ఉదయం బిందుకు అందమైన ఉదయంగా మొదలైంది టెలివిజన్లో తన క్రైసిస్ మేనేజ్మెంట్కు అద్భుతమైన మెచ్చుకోళ్ళు వచ్చాయి 9 గంటల ప్రాంతంలో హెచ్ఆర్డి మేనేజర్ ఫోన్ చేసి ఇవాళ టీవీ చూస్తున్నారుగా డాక్టర్ అని అడిగాడు ఏదో పనిలో ఉన్నా ఇంకా బిందు చెప్పడం పూర్తి చేయలేదు మేనేజర్ అందుకుని కంగ్రాట్స్ మేడం టీవీలో అంతా మీ గురించే అన్నాడు నిశ్శబ్దంగా సంతోషంగా వినసాగింది నిన్న మీరు హీరోయిన్గా చేసిన పని గురించే హాస్పిటల్లోని మిగతా డాక్టర్స్ సిబ్బందిలా కాకుండా మీరు చాలా ఎఫిషియెంట్గా మూవ్ అవుతూ పిల్లలను స్టాఫ్ను సురక్షిత స్థానానికి తరలించారు బాధ్యత వహించవలసిన వారేమో తమను తాము కాపాడుకునే పనిలో ఉన్నారు ఎకసెక్కింగ్గా అన్నాడు తర్వాత నెమ్మదిగా అందుకే మీకు అంత ఎప్రిసియేషన్ అని పూర్తి చేశాడు ఏం ఎప్రిసియేషను హెచ్ఓడి మాత్రం నన్ను తప్పుపట్టారు ఇవాళ కథ వేరు మేడం జెమినీ టీవీ వాళ్ళు మీ ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా నాతో టైం తీసుకుని వచ్చారు మిగతా టీవీ ఛానల్స్ వారు కూడా క్యూలో ఉన్నారు టీవీలో ఒక్కటే స్క్రోలింగ్ ఇవాళ బిజీగా ఉన్నాను కలవటం కుదరదేమో హాస్పిటల్లో 2 రోజుల నుంచి ఉంటున్నానుగా నిద్ర కూడా సరిగ్గా లేదు ఈ వేషంలో ఇంటర్వ్యూలు ఇస్తే జనం టీవీలు కట్టేస్తారు అదేం కుదరదు మేడం వాళ్ళు మేకప్ కిట్తో సహా వచ్చారు మీకోసం ఎదురు చూస్తున్నారు ఓకే వస్తున్నాను బిందు సంతోషాన్ని మనసులోనే అదిమి పెట్టి ఫోన్ పెట్టేసింది బిందు ఫోన్ వచ్చేటప్పటికే రౌండ్స్ పూర్తి చేసింది ఇంటర్వ్యూని గురించి ఆరాటంగా ఉంది సడన్గా గుండె భారమైంది మెడికో లీగల్ కేసు జ్ఞాపకం వచ్చి ఎన్నో సందేహాలు ముప్పిరిగొన్నాయి ఇప్పుడు నా గురించిన ఈ పబ్లిసిటీతో చాలామందికి తెలిసిపోయాను ఆర్గన్ డొనేషన్ విషయం వైరల్ అయితే నా పరువు మర్యాద ఏమవుతాయో
ఎందుకు ఒకేసారి నాకే జరుగుతున్నాయి అనుకోకుండా ఉండలేకపోయింది డాక్టర్ చరణ్కు పిఐసియు బాధ్యత కూడా అప్పజెప్పి డాక్టర్ హర్షకు ఫోన్ చేసింది సర్ మీటింగ్ కోసం ఎందుకు వెళ్తున్నాను ఓకే ఆ కేస్ మీటింగే కదా గుడ్ లక్ అన్నాడు డాక్టర్ హర్ష ఆయన పెద్దగా టీవీలు చూసే వ్యక్తి కాదు పుస్తకాలు కూడా చదవడు న్యూస్ ఐటెం తెలిసినట్లు లేదు జాగృత బిందు ఆ సీఈఓ నిన్నటి విషయంలో కూడా నిప్పులు చెరుగుతున్నాడు నీ మీద డాక్టర్ హర్ష మాటలతో మళ్ళీ గుండె మరింత బరువైంది కిందకి దిగుతున్నప్పుడు అవినాష్కు ఫోన్ చేద్దామనుకుంది కానీ తేలిగ్గా తనను ఊహించుకుంటాడేమోనన్న భయంతో ఆ సాహసం చేయలేకపోయింది కానీ సెల్ఫ్ మోగింది అవినాష్ హే బిందు హాయ్ ఏమన్నా వార్తలు ఉన్నాయా బిందు గుండె లయ తప్పింది టీవీ న్యూస్ విషయం అతనికి తెలుసా అతనికి తెలుగు టీవీ ఛానల్స్ చూసే అలవాటు ఉందో లేదో పెద్దగా ఏమీ లేవు అవినాష్ ఏదో మీటింగ్ కోసం కిందికి దిగుతున్నాను వచ్చిన తర్వాత వివరాలు చెప్తాను రాత్రి నీకు అన్నీ చెప్పాను కదా ఇంకేం మిగల్చలేదనుకుంటా అన్నీ చెప్పేశావు గట్టిగా నవ్వుతూ అవినాష్ అన్నాడు బైదివే నీ గురించిన స్క్రోలింగ్ ఏదో తెలుగు ఛానల్లో చూశాను జెమిని అవునవును వాళ్ళు వచ్చి నిన్ను కలుస్తారు మీకెలా తెలుసు అది సహజంగా జరిగే పని స్క్రోలింగ్ మొదట తర్వాత ఇంటర్వ్యూ ఓహ్ ఓకే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీ ప్రొఫెసర్ల గురించి కూడా మంచిగా చెప్పు ముఖ్యంగా డాక్టర్ హర్ష భూపేన్ల గురించి ఎందుకు నా చిత్రవధకు కారణం వాళ్లే కదా కోపంగా అంది నేను చెప్పేది విను భూపేన్ ఏ విధంగా చిల్డ్రన్ ఆర్గన్స్ డొనేట్ చేయడంలో పేరెంట్స్ను మోటివేట్ చేయాలో చెప్పాడని ఆ విధంగా చెప్తే నేను ఈ కేసులో నుండి తప్పుకోవటానికి చేసే ప్రయత్నం అని తెలియదా అది మరింత సమస్యను సృష్టిస్తుందేమో సరే నీ ఇష్టం నీకు ఏ విధంగా దొస్తే అదే చెయ్యి కానీ నేను ఒక విషయం తెలుసుకున్నాను డాక్టర్ భూపేన్ ఆ ఆర్గన్ డొనేట్ చేసిన కిట్ కేసులో కన్సల్టేషన్ ఫీజు హాస్పిటల్ నుండి తీసుకున్నాడు అది నీకు ఇలా తెలిసింది ఆశ్చర్యంగా అడిగింది రిగ్గింగ్ అంటే మీ ఆఫీస్ అకౌంట్ సెక్షన్లో ఒకడిని పట్టాను అతడి ద్వారా దానికి సంబంధించిన ఫోటోకాపీ కూడా సంపాదించాను నిజంగానా ఆల్మోస్ట్ పడిపోయేంత పని ఇది బిందుకు నిజం మీ డాక్టర్ భూపేన్ ఈ కేసుతో నాకు సంబంధం లేదని చస్తే అనలేడు ఈ ఆధారం మన దగ్గర ఉంటే ఇంకో విషయం ఆ నెల శాలరీ చెక్ తీసుకున్నాడు దర్జాగా వచ్చే సంతకం కూడా చేశాడు ఆ ఆధారం నా దగ్గర ఉంది ఓ గ్రేట్ డిటెక్టివ్ నా కూపిరి పోస్తున్నావు మహానుభావ సంతోషంతో అనకుండా ఉండలేకపోయింది అంతేకాదు నీ క్యాష్ డిపాజిట్ అకౌంట్ను ఏ విధంగా సమర్థించుకోవాలో కూడా ప్లాన్ తయారు చేసి పెట్టాను ఎట్లా ఓకే మీ అన్నయ్య లండన్ నుంచి నీకు పుట్టినరోజు కానుగా ఓ గిఫ్ట్ పంపించదలుచుకున్నాడు కానీ టైం తక్కువ ఉంది అందుకనే ఇక్కడున్న అతడి స్నేహితుడిని ఆ పని చేయమన్నాడు తర్వాత తను పే చేస్తానన్నాడు అలా చేయటం సాధ్యమా ఆశ్చర్యంతో మునిగి తేలుతూ బిందు అడిగింది ఎందుకు కాదు శతకోటి మోసాలు చేసేవాళ్లకు అనంత కోటి ఉపాయాలతో ఎదుర్కోక తప్పదు మీరు మా బ్రదర్తో మాట్లాడారా లేదు అతను నాకు పరిచయం లేడుగా మన స్టోరీని రేఖామాత్రంగా నీ ముందు ఉంచాను నా ఫ్రెండ్ ఒకడు డబ్బున్నవాడు ఎంతో డబ్బు ప్రతిరోజు బ్యాంకుల నుండి తీస్తుంటాడు వేస్తుంటాడు అందుకే ఈ సింపుల్ ట్రాన్సాక్షన్ మేనేజ్ చేయటం ఓ పెద్ద విషయం ఏమీ కాదు మీ బ్రదర్కు మనం స్టోరీ అంతా చెప్పేద్దాం మై గాడ్ డబుల్ మై గాడ్ అని అనుబుద్ధి అవుతుంది వాళ్ళు క్లెయిమ్ చేద్దాం అనుకున్న కాంపెన్సేషన్ తెలిస్తే కొన్ని లక్షలా లక్షలైతే నీ అకౌంట్లో 3 లక్షలు వేస్తారా మరి ఎంత కొన్ని కోట్లలో ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను మనీ కాకుండా మరొకటైనా ఉంటుందేమో భూపేన్ సార్ ఈ హాస్పిటల్లో పార్ట్నర్ అని నాకు తెలిసింది అతని బ్రదర్కు ఓ పెద్ద హాస్పిటల్ కూడా ఉంది చాలా ట్రాన్స్ప్లాంట్స్ అక్కడ ప్రతి నెలా జరుగుతుంటాయి ఉమేష్ అతని పేరు ఫేమస్ యూరాలజిస్ట్ అతని హాస్పిటల్ మీద కొన్ని నెలల క్రితం రెయిడ్ కూడా జరిగిందని విన్నాను బిందు చెప్పింది రెయిడ్ ఎందుకు తెలీదు డోనర్ ఆర్గన్ స్కామ్ గురించో ఏమో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ హాస్పిటల్స్ మీద అప్పుడప్పుడు రెయిడ్స్ జరుగుతూ ఉంటాయి ఎందుకని రూల్ ఏమిటంటే పేషెంట్ బ్రెయిన్ డెడ్ వ్యక్తి బంధువులు మాత్రమే కిడ్నీలు డొనేట్ చేయాలి ఇతరులు చేయడానికి వీలేదు చట్టం ఒప్పుకోదు డబ్బుల కోసం ఆశపడి కిడ్నీలు అమ్ముకోవటం కుదరదు బిందు చెప్పింది ఇంకా ఏదైనా ఉండవచ్చు నన్ను ఇన్వెస్టిగేట్ చేయని అవినాష్ మీరు బయటి వారు ఎక్కువగా తలదూర్చవద్దు ఇంటికి వెళ్ళగానే నేను మా నాన్నతో మాట్లాడతాను నేను ఈ కేసు విషయంలో అన్ని శక్తులు వడ్డి పోట్లాడక తప్పదు అందున కోట్లలో వ్యాపారం నడుస్తున్నప్పుడు అవినాష్ గుడ్ అంటూ ఫోన్ పెట్టేసిన విషయం బిందుకు అర్థమైంది హడావిడిగా బిందు ఇంటర్వ్యూ కోసం కిందికి దిగింది బిందు ఆ గదిలో అడుగు పెట్టేసరికి కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి పాపులర్ యాంకర్ ఓంకార్ బిందును ఇంటర్వ్యూ చేయసాగాడు చాలా టీవీ ఛానల్స్ ప్రోగ్రాంలు లైవ్లో చూస్తున్నాయి డాక్టర్ బిందు వెల్కమ్ ఇవాళ మీరు స్టార్ అట్రాక్షన్ అయ్యారు భూకంపం వస్తుందేమోనని ఈ హాస్పిటల్లో భయభ్రాంతులు అవుతున్నప్పుడు మీరు ధైర్యంగా అందరినీ ఆర్గనైజ్గా రక్షించడానికి తీసుకున్న చర్యలకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ మీరు నన్ను ఇలా గుర్తించడాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను మొత్తం ఈ సంఘటనను ఎలా చూస్తున్నారు
మొదట్లో నర్వస్గా ఫీల్ అయ్యాను. భగవంతుడి దయ వల్ల అలర్ట్ ఫేక్ అని తేలటంతో ఊపిరి పీల్చుకున్నాం. కొందరి పిల్లల తల్లిదండ్రులతో మేము మాట్లాడాం. మీరు చాలా సిన్సియర్ డాక్టర్ అని, బేబీస్ పట్ల చాలా కన్సర్న్ చూపిస్తారని చెప్పారు. వాళ్లకు నా థ్యాంక్స్. అలా నన్ను గురించి అనుకుంటున్న విషయం మీరు చెప్పటం వల్ల నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది. మీరు ఇక్కడ స్టూడెంట్ కదా, ఏజీటీలు చేస్తుంటారు? ఓంకార్ అడిగాడు. ఫైనల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీడియాట్రిక్స్లో చేస్తున్నాను. నేను నా డ్యూటీలు కన్సల్టెంట్ ఇచ్చిన ప్రకారం చేస్తుంటాను. వాళ్ళు మా ప్రొఫెసర్లు కూడా. మీరు ఏది చేసినా కన్సల్టెంట్ కన్సల్ట్ ఇస్తేనే చేస్తారన్నమాట. అవును, ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు పేషెంట్ల విషయంలో, బిందు చెప్పింది. కెమెరాలో తన తొట్టుపాటు కనపడనివ్వకుండా జాగ్రత్త పడింది. అయితే నిన్నటి క్రైసిస్ మేనేజ్మెంట్లోనూ మీ కన్సల్టెంట్స్ ఖచ్చితంగా మీకు సహాయపడ్డారన్నమాట. అవును, నిజానికి నిన్న మా కన్సల్టెంట్ డాక్టర్ హర్షకు ఈ అలర్ట్ విషయం తెలియదు. ఆయన బయట ఉండటం వల్ల అందువల్ల ఈ నిర్ణయం నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఆయన వార్త వినగానే హాస్పిటల్కు తక్షణం వచ్చారు. నేను ఆయన లేకపోయినా నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో సంతోషపడి నాకు ఇలాంటి విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు మరికొన్ని టిప్స్ కూడా చెప్పారు. నిన్నటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సంఘటనలు సంభవించినప్పుడు అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాల డ్రాఫ్ట్ కూడా తయారు చేయమన్నారు. చాలా సంతోషం యంగ్ డాక్టర్. మీరు డ్యూటీలో ఉన్నప్పుడు చేసే పనులే కాకుండా బ్లడ్ డొనేషన్, ఆర్గన్ డొనేషన్ స్కామ్స్ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిర్వహిస్తారని విన్నాం. అవును, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరకమునిపే అలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్లో వివేకానంద్ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా చేసేదాన్ని. మీరు ఆర్గన్ డొనేషన్ కోసం ఈ మధ్యకాలంలో ఎవరినైనా మోటివేట్ చేశారా? చేశాను. ఆ ప్రశ్న ఆమెను కలవరపెట్టింది, కానీ అది బయటకు కనబడనీయకుండా జవాబిచ్చింది. బహుశా మీ కన్సల్టెంట్కు ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరంటే గర్వంగా కూడా ఉండవచ్చు అన్నాడు యాంకర్. బిందు తలూపింది. ఆ కన్సల్టెంట్ ఎవరు? అది మనం మాట్లాడుకునే విషయానికి అప్రస్తుతం అనుకుంటా. ఓంకార్ నవ్వుతూ, ఎస్ డాక్టర్, కానీ ఈ ప్రోగ్రాంలోనూ మీలాంటి యంగ్ పర్సన్ తమ టీచర్ల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని మోటివేట్ అయి పేషెంట్స్ బంధువులను ఏ విధంగా మోటివేట్ చేసి లక్ష్యాలను సాధిస్తున్నారో హైలైట్ చేయడమే మా ధ్యేయం. ఈ ప్రోగ్రామ్ను గురుశిష్య అని పేరుతో టెలికాస్ట్ చేస్తున్నాం అని ఓపిక్గా చెప్పాడు. థ్యాంక్స్ ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మళ్ళీ అవకాశం ఉంటే ఈ విషయాలు వివరంగా మాట్లాడుకోవచ్చు. నాకు సీఈఓ గారితో మీటింగ్ ఉంది, ఇప్పటికే లేట్ అయినట్లుంది, క్షమించండి అంది బిందు. ఓంకార్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుని కెమెరా కొలీగ్స్తో బయటకు వెళ్లే ప్రయత్నంలో పడ్డాడు. క్షణాల్లోనే బిందుకు అనూహ్యంగా ఫోన్ కాల్స్ రావటం మొదలయ్యాయి. డాక్టర్ హర్ష కూడా ఫోన్ చేసి చెప్పాడు, మంచి ఇంటర్వ్యూ బిందు, నేను ఇంప్రెస్ అయ్యాను. సీఈఓ కూడా సంతోషపడతాడనుకుంటా, చూద్దాం ఏమవుతుందో. గుడ్ లక్ బిందు, ఆయన గొంతులో అపేక్ష తొంగి చూసింది. డాక్టర్ హర్ష ఫోన్ పెట్టేయగానే సీఈఓ ఆఫీస్ నుంచి ఫోన్, త్వరగా రమ్మనమని. అటువైపు నడుస్తుండగా అవినాష్ కాల్ వచ్చింది. అవినాష్ కంగ్రాస్ చెప్పాడు, నేను సీఈఓ ఆఫీస్కు వెళ్తున్నాను, ఆయన కబురు చేశారు. నాకు వర్రీ ఎంత వద్దనుకున్నా మనసులోంచి పోవటం లేదు అంది బిందు. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. సీఈఓ రూమ్లో అడుగు పెడుతుండగానే, కంగ్రాట్స్ సింగ్ డాక్టర్, అనుకోకుండా నీ ఇంటర్వ్యూ టీవీలో చూశాను, సీఈఓ షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు. ఆయన మీటింగ్కు వెళ్తున్నానని ఇంటర్వ్యూలో చెప్పడం మంచిదైంది అనుకుంది. థ్యాంక్ యూ సార్. కాసేపు అయిన తర్వాత గొంతు సవరించుకుని సీఈఓ చెప్పసాగాడు, బిందు, ఎథిక్స్ కమిటీ మెంబర్స్ అంతా మాట్లాడుకున్నాం. మన హాస్పిటల్ ఇంత మంచి పేరుతో టాప్ హాస్పిటల్గా ఉండటానికి కారణం ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ల వల్లే. వేధింపులు, బెదిరింపులు, మెడికో లీగల్ కేసులు మనకు వస్తూనే ఉంటాయి. వాటిని చూసి బెదిరిపోతే మన హాస్పిటల్కున్న మంచి పేరు క్షణంలో పోతుంది. అలాంటప్పుడే మనమంతా కలిసికట్టుగా ఒకే మాటతో ఉండాలి డాక్టర్. నేను అనుకోకుండా నిన్న కొంచెం హార్ష్గా అడగాల్సి వచ్చింది, ఏమనుకోవద్దు. మై ప్రొఫౌండ్ రిగ్రెట్స్. ఆ ఆర్గన్ డొనేషన్ కేసులో నిన్ను అనవసరంగా కార్నర్ చేశాం. ఎవిడెన్స్ అంతా నీకు అనుకూలంగా లేకపోవడంతో మాకు అత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. క్షణకాలం ఆగి ఊపిరి పీల్చుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు, ఈ కేసులోని ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ మనం సార్ట్అవుట్ చేసుకుందాం. నీ మనీ డిపాజిట్ విషయం కూడా ఇబ్బంది లేకుండా చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కమిట్మెంట్ వర్క్ పట్ల, హాస్పిటల్ పట్ల మరింతగా పెరిగింది. నెమ్మదిగా చెప్పి క్షణం సేపు ఆగింది. తర్వాత అవినాష్ చెప్పిన విషయాలు జ్ఞాపకం వచ్చాయి. సార్, ఆ మనీ డిపాజిట్ మా బ్రదర్ చేశాట. నా బర్త్డే ప్రెజెంటేషన్ పంపటానికి టైం లేకపోవటం వల్ల ఇక్కడ ఉన్న ఆయన ఫ్రెండ్ ద్వారా ఆ మనీ పంపాట. మా బ్రదర్ లండన్లో ఉంటాడు. నేను ఒక కార్ కొందామని అనుకున్నాను, కానీ నా హాస్పిటల్లో డ్యూటీస్ వల్ల మా మదర్ మంచి రోజుని అనుకోవటం వల్ల లేట్ అయిపోయింది. ఈలోపు మా బ్రదర్ ఆ మనీ కార్ కొనటానికి అక్కర పడుతుందని పంపాట. సీఈఓ తెల్లబోయాడు, బిందు, ఆ మనీ బ్రదర్ పంపి ఉండకపోవచ్చు, ఇక ఆ సంగతి మర్చిపో. నువ్వు ఆ డబ్బును అన్ఐడెంటిఫైడ్ ట్రాన్సాక్షన్గా భావించి హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేయి, పర్వాలేదు మేము చూసుకుంటాం అని సర్ది చెప్పబోయాడు.
అలాంటివేవి కుదరవు సార్, అది మా బ్రదర్ పంపింది. అన్ని డీటెయిల్స్ డేట్స్తో సహా చెక్ చేసుకుని చెప్తున్నాను. ఆ విషయం తిరిగ్గా మాట్లాడుకుందాం యంగ్ డాక్టర్, నిస్సహాయంగా అన్నట్లు అనిపించింది బిందుకు. ఎందుకు సార్, ఈ కేసులో ఫైనాన్స్ విషయాలు ఎలా డీల్ చేయాలో మనం కూర్చుని మాట్లాడుకోవచ్చు. నాకు నా విషయంలో ఎటువంటి కేసు కనపడటం లేదు సార్, ధైర్యంగా చెప్పసాగింది విందు. డిపాజిట్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయింది అన్నట్లు మర్చిపోయాను సార్. ఆ టీవీ యాంకర్ ఓంకార్ ఈ కేసు విషయం ప్రస్తావనకు తెచ్చి చాలా వివరాలు ఇచ్చాడు. ఏమిటి, దీని గురించి అతనితో మాట్లాడావా? ఆశ్చర్యంతో కూడిన కోపంతో అడిగాడు సీఈఓ. అవును సార్, అనవసరంగా ఆర్గన్ డొనేషన్లు మోటివేషన్లా అంటూ చాలా విషయాలు నాతో మాట్లాడడం మొదలెట్టాడు. నేను కూడా చెప్పాను, బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గన్ డొనేషన్ చేయాలనుకుంటే మోటివేషన్ స్థాయి, ఆ కాంప్లికేషన్స్, వివరంగా ఆ కేసు విషయం ప్రూవ్ చేస్తానని అతను చెప్పాడు సార్. ఏమిటి, మళ్ళీ చెప్పు. మీరేం కంగారు పడకండి సార్. అవును, ఆదర్శ్ తండ్రిని కూడా హ్యాండిల్ చేయగలడు. ఓంకార్ తక్కువ వాడు కాదు, చాలా పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయట. మొదట ఆ కాంటాక్ట్స్ ట్యాప్ చేసి కేసు సాల్వ్ చేస్తానన్నాడు. నార్త్ వెస్ట్ హాస్పిటల్ రెయిడ్ విషయం డీల్ చేసేది ఓంకార్ స్నేహితులేనట. ఆ రెయిడ్ విషయం ఎలా తెలుసు సార్? మీతోనూ డాక్టర్ హర్షతోనూ నిన్న మాట్లాడిన తర్వాత మా నాన్నను కాంటాక్ట్ చేశాను. ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక పెద్ద లాయర్. నిన్న సాయంత్రం మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు, ఈ కేసు చాలా దూరం పోయేటట్లుంది, ఆదర్శ్ ఫాదర్ డాక్టర్ ఉమేష్ను టార్గెట్ చేయాలని చూస్తున్నట్లు ఒక క్లారిటీ వచ్చింది. ఆదర్శ్ నుంచి తొలగించిన 2 కిడ్నీలు నార్త్ వెస్ట్ హాస్పిటల్లోని 2 పేషెంట్లకు డొనేట్ చేశారట. డాక్టర్ భూపేన్, ఆ డాక్టర్, 2 బ్రదర్స్. ఇది తెలుసుకున్న ఆదర్శ్ ఫాదర్ ఇందులో పెద్ద ఎత్తున డబ్బు చేసుకోవాలని చూస్తున్నాడు. కాంపెన్సేషన్ 1,00,000 ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మార్కెట్ అలా ఉంది. మా ఫాదర్ ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత డాక్టర్ భూపేన్ ఎందుకు లాంగ్ లీవ్లో ఉన్నాడో నాకు అర్థమైంది. అందుకే ఈ కేసు కన్సల్టెంట్గా డాక్టర్ భూపేన్ కనబడదలుచుకోలేదు. మీరు కోర్టు బయట సెటిల్మెంట్ ప్రయత్నంలో ఎందుకున్నారో కూడా నాకు అర్థమైంది. నరేంద్ర కుమార్ సీఈఓ బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. సార్, నేను చెప్పటం మర్చిపోయాను, నా శాలరీ చెక్ తీసుకుందామని వెళ్ళినప్పుడు క్యాజువల్గా డాక్టర్ భూపేన్ ఓచర్ బుక్ చూడటం జరిగింది. ఆయన శుభ్రంగా ఆదర్శ్ ట్రీట్మెంట్ బిల్లులపై సంతకం కూడా చేశాడు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఈ కేసు విషయంలో నాకేం భయం లేదు సార్, నాకు మొత్తం ప్లాట్ క్లియర్గా అర్థమైంది. ఆదర్శ్ ఫాదర్ వల్ల ఈ హాస్పిటల్కు, అసోసియేట్ హాస్పిటల్కు ట్రాన్స్ప్లాంట్ స్కాండల్ భయం వచ్చి పడింది. నా మీద ఆ స్కాండల్ తోసేసి మా నాన్నతోటి కాంపెన్సేషన్ ఇప్పిద్దామని భయంకరమైన కుట్ర చేసినట్లుగా కనబడుతుంది. బిడ్డ ఫ్యూచర్ కోసం తండ్రి ఏదైనా చేస్తాడని టైం టెస్టెడ్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని మా నెత్తి మీదకి తోద్దామని చూశారు సీఈఓ గారు. నేను కోర్టు బయట ఈ సమస్య పరిష్కరించబడాలని అనుకోవటం లేదు. నేను డాక్టర్గా న్యాయబద్ధంగా చేయవలసింది చేశాను, గైడ్లైన్స్ ప్రకారం చేశాను. నేను మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను సిద్ధం చేశాను. ఆ ఎవిడెన్స్ బెస్ట్ ఎవిడెన్స్ అని ఎవిడెన్స్ యాక్ట్ చెబుతుంది. నాకు మంచి సపోర్ట్ అన్ని విధాలా దొరికింది. లీగల్ గేమ్కు నేను సిద్ధం, మంచి లాయర్ కూడా ఉన్నాడు. నేను కేసును కోర్టులోనే ఫైట్ చేస్తాను. మీడియా సపోర్ట్ కూడా నేను వద్దన్నా వచ్చేటట్లుంది. అంతేగాని పిరిగి పందలా నేను థ్రెట్కు లొంగను. సీఈఓకు ఏం చేయాలో తోచడం లేదు. నిన్నటి పిల్లి ఇవాళ పులిగా మారటం అతను ఊహించలేదు. ఏం తోచక గోళ్ళు గిల్లుకుంటూ బిందు చెబుతున్న మాటలు నిశ్శబ్దంగా వింటున్నాడు. సార్, ఇవాళ నుంచి నా నుంచి వచ్చే అనవసరపు ప్రతిస్పందన వల్ల ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో నాకు నష్టం జరుగుతుందేమోనని భయపడుతుండేదాన్ని. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను కష్టపడి చదివాను, మంచి వాల్యూస్ నేను పాటించడం వల్ల నన్ను ఆర్గనైజేషన్ పనిష్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. మీ గురించి నాకు తెలుసు సార్, మీ అందమైన అమ్మాయికి పెళ్లికి కట్నం ఇవ్వటం ఇష్టం లేక 35 ఏళ్ల దాకా పెళ్లి చేయలేదు. అది ఒక విధంగా మీరు నైతిక విలువను కాపాడుకోవటమేగా. బిందు వ్యక్తిగత విషయం తనను గురించి ఆ విధంగా ఎత్తేసరికి కళ్ళు చెమర్చాయి. అవును, నిజమే, ఆ పద్ధతి తను పాటించకుండా ఉండేందుకు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. సీఈఓ నరేన్ మోహన్లో మళ్ళీ వెలుగులు పొడసూపాయి, కళ్ళలో కాంతి తిరిగి వచ్చింది, పెదవుల మీద చిరునవ్వు మలిచింది. మా యంగ్ డాక్టర్ బిందు, ఏం చేయదలుచుకున్నావు? సార్, నేను చాలా క్లారిటీతో ఉన్నాను. నేను పేషెంట్ పార్టీతో మాట్లాడే ప్రసక్తే లేదు. కోర్టు బయట సెటిల్మెంట్ అనేది లేనేలేదు. ఒకవేళ కేసు అనేది ఉంటే మనం కలిసి ఫైట్ చేద్దాం సార్. కేసును హాస్పిటల్ కేసుగా పరిగణించండి. స్కామే లేనప్పుడు స్కామ్ స్కాండల్గా ఉండవచ్చని ఎందుకు భయపడుతున్నారు? నేను ఇందాక లాయర్లు చెప్పిన ఒక విషయం చెప్పలేదు. డాక్టర్ రమేష్ మీద జరిగిన రెయిడ్లో ఏవీ దొరకలేదుట. నిజానికి సరిగ్గా పద్ధతులు పాటించి ఆర్గన్ డొనేషన్ జరిగితే దానివల్ల ప్రాణాలు నిలిపిన వాళ్ళం అవుతాం. అలాంటివి మనం సపోర్ట్ కూడా చేయాలి. ఒక రౌడీ పొలిటీషియన్ కొడుకు ఎత్తు నుంచి పడటాన్ని నెగ్లెక్ట్ చేయడమే కాకుండా కొడుకని కూడా చూడకుండా శవం మీద డబ్బులు ఏరుకోవాలని చూస్తుంటే మనం ఎందుకు బెదిరింపులకు లొంగాలి, ఎందుకు భయపడాలి? తప్పు చేయనప్పుడు ఏదన్నా ఉంటే మనం గట్టిగా ఉన్నామని తెలిస్తే భయపెట్టాలనుకున్న వాళ్ళే దారికి వస్తారు. నేను చేసింది ఈ విషయంలో చాలా కరెక్ట్ సార్. కోర్టులో ఓడిపోయే సమస్య లేదు. నాతో ఆర్గనైజేషన్ ఉందా లేదా
అదొక్కటి తేల్చండి సార్. లీడింగ్ హాస్పిటల్ సీఈఓ నరేంద్ర కుమార్ సీట్లోంచి లేచి నిల్చుని బిందుకు దాదాపు అభివాదం చేసినంత పనిచేసి అన్నాడు. డియరింగ్ డాక్టర్, మై డియర్ బిందు, నువ్వు చెప్పింది పూర్తిగా అర్థమైంది. నేను కొన్ని పాఠాలు కూడా నీ వల్ల నేర్చుకున్నాను. ఈ కేస్ ఏ రూపంలో వచ్చినా హాస్పిటలే ఫైట్ చేస్తుంది. ఒకవేళ అవసరమైతే సపోర్టింగ్ సాక్ష్యం కోసమే నిన్ను పిలవటం జరుగుతుంది. డాక్టర్ భూపేన్కు కూడా మెయిల్ పెడతాను. నిన్ను చూస్తే బిందు నాకు గర్వంగా ఉంది. మన హాస్పిటల్ రెండించులు పెరిగినట్లుంది నాకు. చెమర్చిన కళ్ళతో విప్పారిన హృదయంతో బిందు తలుపుతూ సీఈఓ ఆఫీస్ బయటకు వచ్చింది. గుండెల మీద నుంచి బరువు దింపినట్లు అయింది. హృదయంలో 1000 నెమళ్ళు పురులు విప్పాయి. తీయని గానం గొంతులో తారట్లాడుతున్నట్లు అనిపిస్తుంది బిందుకు. అవినాష్కు ఫోన్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ అవినాష్, మీరు చెప్పినట్లుగానే మాట్లాడాను, అది వర్కౌట్ అయింది. ఇప్పుడు నన్ను ఆ కేసులో ఇన్వాల్వ్ చేయాలని హాస్పిటల్ వాళ్ళు అనుకోవటం లేదు. ఎక్సలెంట్, కంగ్రాట్స్ అవినాష్. టీవీ ఇంటర్వ్యూల వల్ల ఈ ఇష్యూ పెద్ద మలుపు తిరిగింది. టీవీ ఇంటర్వ్యూ నాకు ఊహించలేనంతగా కలిసి వచ్చేటట్లుంది. అవును, అసలు టీవీ వాళ్లకు ఎవరు చెప్పారు? ఎవరో శ్రేయోభిలాషి. ఆ శ్రేయోభిలాషి మీరేనని నా అనుమానం, బిందు నవ్వుతూ అంది. ఓ బిందు, నేను ఓంకార్, అహ్మదాబాద్ ఐఐఎంలో బ్యాచ్మేట్స్. అతను న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ కెరీర్ ఎత్తుక్కుంటూ అటు వెళ్ళాడు. నేనేమో ఎంఎస్సి జాయిన్ అయ్యాను. కానీ నాకు బాగా సహాయపడింది భూపేన్ బ్రదర్ని గురించి నువ్వు ఇచ్చిన చిన్న టిప్. ఓంకార్ నార్త్ వెస్ట్ రైడ్స్ని అప్పటికే కవర్ చేసి ఉండటం వల్ల నిమిషాల్లో మాకు విషయాలు తెలిసాయి. 72 గంటల ర్యాకెట్ దూసుకెళ్ళింది. ఎన్ని సంఘటనలు, ఎంత ఉద్వేగం నిండిన సన్నివేశాలు, సస్పెన్స్, క్లైమాక్స్ అన్నీ సూపర్ హిట్ సినిమాల్లోలా కలిసి వచ్చాయి. డియర్ వైలెంట్ లేడీ, ఇప్పుడైనా మనం కలవచ్చా? నేను ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, మంచి భోజనం చేయాలి, 2 రోజులు లేవకుండా నిద్రపోవాలి. అప్పుడు నిన్ను కలిసే సంగతి ఆలోచిస్తా. బిందు మీ నుండి నీకు దిగినందుకు అవినాష్కు మనస్సు రసగుల్లాలా అయింది. దయచేసి ఆ పని చేయొద్దు. ఎల్లుండే చివరి పెళ్లి ముహూర్తం రోజు, ఈ ఏడాదికి అని ఎవరో చెప్పారు. ఓహో, మిస్టర్ అవినాష్ మీరు చాలా ఆశావాదులుగా కనబడుతున్నారే. సారీ డాక్టర్, కానీ ఇంతకంటే కలిసి వచ్చే సందర్భం ఏముంది గనక? వైలెంట్గానా? బిందు నవ్వులోంచి సెల్ఫోన్లో పువ్వులు ఏరుకోవాలన్నంతగా అవినాష్ ఆశపడ్డాడు, కానీ కుదరలేదు. ఇద్దరూ విరగబడి నవ్వుకున్నారు. బిందు హాస్పిటల్ గేట్ బయటకు తన కైనెటిక్ హోండాపై వచ్చింది. అక్కడ అవినాష్ కలిశాడు. వెనక సీట్పై జంప్ చేసినంత పనిచేశాడు. ఆ స్కూటర్ రయ్యమంటూ తనను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందోనని భయంతో బిందు ఆపింది. నువ్వు డ్రైవ్ చేయి, నాకు 2 రోజుల నుంచి నిద్రలేదు అని వెనక సీట్ ఎక్కింది. అవినాష్ ఇంతవరకు నాతో ఈ స్కూటర్పై ఎక్కే అర్హత ఎవరూ సంపాదించుకోలేకపోయారు, గర్వంగా చెప్పింది. నేను ఇప్పుడు ఎక్కానుగా మిస్టర్ హ్యాన్సమ్. ఏదో నాకు హెల్ప్ చేసి పరీక్షలు నెగ్గావు, కానీ లేకపోతే ఈ స్కూటర్ మీద చెయ్యి కూడా వేయలేకపోయేవాడివి. థ్యాంక్ గాడ్, పెళ్లి కాగానే ఈ స్కూటర్ను నేను అర్జెంటుగా అమ్మేయాలి. ఎందుకు? ప్రతివాడు ఏదో సహాయం చేసి స్కూటర్ ఎక్కే. యూ నాటీ, షటప్. ఆ జోక్కు వెనక నుంచి విరగబడి నవ్వింది. కుదుపు కుదుపుకు అవినాష్ శరీరం తగులుతూ బిందును తన్మయత్వపు లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నది. దగ్గరలోని హోటల్లో ఇద్దరూ భోంచేశారు. పాపం, నువ్వు అన్నం తిన్న పద్ధతి చూస్తే కొన్ని ఏళ్ల నుంచి పస్తులున్న దానిలా ఉన్నావు. అవినాష్ పరాచకానికి బిందు చిరుకోపంతో చూస్తూ, నీకేం 5-స్టార్ హోటల్లో కంపెనీ డబ్బుతో లాగించేశావు, అందుకే ఆకలి లేదు. నేను నిజంగానే 3 రోజులైంది అనంతిని, ముద్దుగా అంది బిందు. ఆమె మనోహరపు వదనాన్ని తాకుతూ, డియర్ పెళ్ళి కాని, నువ్వు రోజుకు 30 సార్లు తినే ఏర్పాటు చేస్తాను, అవినాష్ చాలా సీరియస్గా చెప్పాడు. అతని వాలకం బిందుకు నవ్వు తెప్పించింది. మీ నాన్నకు తెలుసా హాస్పిటల్లోని స్కామ్ సంగతి? తెలీదు, నేను చెప్పాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకని? చెప్తే నా పని అయిందన్నమాటే. వచ్చే 8 నెలలు అంటే నా రెసిడెన్సీ పూర్తయ్యేంత వరకు ప్రతి కేసు మా ఇంట్లో చట్టపరంగా డైసెక్ట్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. మా అమ్మ నేను హాస్పిటల్కి బయలుదేరాలంటే లగ్నం, నక్షత్రం, తిథి ఒక్కటేమిటి అన్నీ చూస్తేనే కానీ పంపించదు. నాకొద్దు బాబోయే ఆ శిక్ష. మనం ఇద్దరం కలిసి లంచ్ చేసామని తెలుసా? తెలీదు. ఈ ముహూర్తం బాగుందా? ఏమో మరి, అయినా మనం 2 రోజుల క్రిందనే కలిసాం కదా, అందుకని ఓకే అనుకుందాం. మన పేరెంట్స్కి ఏం చెబుదాం? అవినాష్ కొంటెగా అడిగాడు. నువ్వు చెప్పు. నా మొదటి మీటింగ్లోనే నేను చెప్పాను. వేరే జవాబు నా దగ్గర లేదు, మెత్తగా బిందు వినబడి వినబడినట్లు చెప్పింది. ఇంకా టైం కావాలా? అవసరం లేదు. 2 రోజుల్లోనే నో అనేది ఎస్గా ఎందుకు మారింది? ఆదర్శ్ కేసులో నా కొలీగ్స్ అందరూ భయపెట్టారు. నా ప్రొఫెసర్ మేనేజ్మెంట్ వారికి బటర్ పూసి ప్రసన్నలను చేసుకోమన్నారు. వాళ్ళు చెప్పిందే వినమన్నారు. నేను ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ఓడిపోతాననుకున్నాను. డాక్టర్ హర్ష అయితే, నిది మెరిట్లో తెచ్చుకున్న సీటుగా
ఇది డొనేషన్ సీట్ అనుకో, ఒక కోటి కాంపెన్సేషన్ ఇచ్చినా పర్వాలేదు అన్నట్లుగా మాట్లాడాడు అవినాష్. నువ్వు రంగంలోకి దిగిన తర్వాతే నాకు ధైర్యం వచ్చింది, నా మీద నాకు నమ్మకం కుదిరింది. ఇవాళ సీఈఓను కలవటానికి ముందు నువ్వు ఇచ్చిన పెప్ టాక్ నాలో జోష్ నింపింది, అందుకే సీఈఓ నా మాటలకు స్టన్ అయ్యాడు. నీ వల్లనే నన్ను నేనుగా ఈ సమస్యలో ఆవిష్కరించుకోగలిగాను. అమాయకులను బలి పశువులుగా మార్చే పద్ధతి నాకు తెలిసొచ్చింది నీ వల్లే మై డియర్. మా నాన్న ఎప్పుడూ చెప్తుంటాడు, నువ్వు సరైన మార్గంలో నడుస్తుంటే అలాగే నడుస్తూ ఉండు, ఎవరు చెప్పినా మార్గం మార్చొద్దు, నువ్వు నడుస్తున్న మార్గమే విజయపథం అని చివరిలో తెలుస్తుంది, తప్పదు. ఓకే, నీ ఈ మాటలు నా లైఫ్ కంప్యూటర్లో లాక్ చేసేసాను, దాని తాళం చెవి నా దగ్గరే ఉంది, లైఫ్ లైన్లన్నీ నా దగ్గర ఉన్నాయిగా, నేనే నీ లైఫ్ లైన్ని, ఇహ అన్ని లైన్లు బంద్. సరే మేడం, నేను మీ ఇంటి దగ్గర ఈ డొక్కు స్కూటర్లో డ్రాప్ చేస్తాను, నా స్కూటర్ బంగారం మిస్టర్, అయితే బంగారం స్కూటర్ మీద రాజకుమారుడితో వస్తున్నానని మీ ఇంటికి ఫోన్ చేయి అన్నాడు అవినాష్. అవసరం లేదు, మా అమ్మ రాహుకాలం అని బ్రేక్ వేసిందంటే బంగారం సింగారం శృంగారం ఏమీ ఉండదు, అందుకే సర్ప్రైజ్ చేద్దాం. మై డియర్ బిందు, నువ్వే నా సర్ప్రైజ్ ప్రైజ్. ఈ ప్రైజ్ హాస్పిటల్ 72 గంటల డ్యూటీలో నాకు దొరికింది. అవినాష్ మాటలకు ఆమె నవ్వుల పువ్వుగా మారింది. స్కూటర్ వేగంగా పరుగులు తీస్తుంటే వాళ్ళిద్దరి జీవన పథం మొదలైంది.